This video is brought to you by Law Excellence IAS Academy. ఏంటిది G.SRKR సువర్ణ రత్న కరుణాకర రాజేంద్ర అంటారు అమ్మ ఒడి ప్రథమ బడి అంటారు కదా మామూలుగా అలాంటిది నాన్న ఒడి మీకు ప్రథమ బడి అయిపోయింది. ఆ ఊరు నుంచి ఎవరైనా చదువుకుని బయటకు వచ్చి ఏదైనా చిన్న ఉద్యోగం చేశారంటే అది కేవలం నాన్నగారు వల్లే. బట్ ఈ వాజ్ నాట్ ఏ టీచర్ అండ్ ఆయనకి ఏం ఉద్యోగం లేదు. పగటి పూట వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రం పూట ఈ పని చేసేవారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో అప్పుడు వాళ్ళ వైపు ఒప్పుకోలేదు. విశాఖపట్నం సిటీలో కిడ్నాప్ చేయటం అబ్డక్ట్ చేయటం అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ. అండ్ షీ వాజ్ ద ఫస్ట్ టు బి అబ్డక్టెడ్ అనమాట. కిడ్నాప్ చేయటం అనేది మొట్టమొదటిసారి జరిగింది. వాళ్ళ పేరెంట్సే ఒక టీంని తయారు చేసి పంపించి కిడ్నాప్ చేసేసారు. గాజువాక దగ్గర దొరికింది కారు. ఓకే, కొన్ని వెపన్స్ కూడా తెచ్చారు వాళ్ళు. దెన్ మీ నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగారు. అడిగితే విజయతోనే ఉంటానని చెప్పేసి ఎస్పీ గారికి చాలా బోల్డ్గా చెప్పింది. నేను కూడా షాక్ అయిపోయాను. సినిమా స్క్రిప్ట్లో చాలా ఉన్నాయి సార్. మహారాజా బాగానే చూసుకున్నారా? మళ్ళీ ఏమన్నా నేను బయట చేసుకుంటే నాకు కట్నం వచ్చేది, నేను చేసుకున్న కట్నం పోయిందని మేడం నన్ను ఇబ్బంది పెట్టారా? అది ఉంది ఆ ఫీలింగ్. కెమెరా ముందు చెప్తున్నారు సార్ మీరు, అంటే మన వాస్తవం దాయలేదు. కరెక్ట్ సార్, ఆ ఫీలింగ్ అయితే ఉండేది. కానీ నేనేం చేశానంటే కట్నం మర్చిపోయారు. సో సివిల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సార్, బట్ సర్వీస్ రాలేదు. సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చి అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ సివిల్ సర్వీస్ రాయాలనే ఉద్దేశంతో అది రిజైన్ చేశాను. అంతటి హోదాను వదులుకుంటే మళ్ళీ భవిష్యత్తు వస్తుందో రాదో తెలియదు. కాన్ఫిడెన్స్ సో రాస్తే అంటే మళ్ళీ ఐపీఎస్ వచ్చింది. అదే సమయంలో ఈ సివిల్ సర్వీస్ మన ఏపీ సివిల్ సర్వీస్ కూడా రాశాను. ఓకే, సో అప్పుడు ఇది కూడా వచ్చింది డిప్యూటీ కలెక్టర్. చాలా గ్రేట్ సార్. ఐపీఎస్ రెండోసారి వచ్చినా కూడా మళ్ళీ మీరు గ్రూప్ వన్ సర్వీస్కి వచ్చారంటే స్టెప్ డౌన్ అయినట్టే అనమాట సార్. ప్రధానమైన కారణం ఏంటంటే మా నాన్నగారిని చూశాను. అలా చేయాలని అంటే దారి ఏంటనే తెలియదు నాకు. ఐపీఎస్నే కాదనుకున్నా మీరు ఆర్డీఓ క్యాడర్కి ఎలా వచ్చారు? ఇంకొకసారి నేను అటెంప్ట్ చేస్తాను మళ్ళీ వస్తుందేమో అని అనుకోలేదు మీరు? చేశాను. చేశారా? మూడోసారి కూడా వచ్చింది నాకు. కేరళ క్యాడర్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఉండి లోకల్ సర్వీస్ చేయాలనుకున్నాను. ఫస్ట్ పోస్టింగ్ అమలాపురం వెళ్ళాము. అది మేడం నేటివ్ ప్లేస్. ఎక్కడైతే ఆమెకి ఇబ్బంది కలిగించారో అక్కడ ఆమె రాయల్గా తిరగాల్సిన పరిస్థితి, తిరిగే పరిస్థితి కల్పించాలి. అక్కడ ఒక 6 నెలల్లోనే చాలా విప్లవాత్మకమైనటువంటి పనులు చేసేసాం. అక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలా దారుణంగా ఉండేవాళ్ళు. దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి క్యాబినెట్లో కూడా దాని మీద డిస్కస్ చేసి హీ హాస్ గివెన్ ఎ డైరెక్షన్ టు ఆల్ మినిస్టర్స్, ఇలా మీరు కూడా చేయించండి. అడ్డంకులు ఎదురుగాలేదు సార్ ఇవన్నీ కూడా. అదే, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక అడ్డంకులు ఏ విధంగా వస్తాయి? అక్కడ మొత్తం 6 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు నాకు. అర్ధంతరంగా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇంచుమించు ఒక 5,000 మంది అమలాపురంలో ర్యాలీ. ఆ తర్వాత ఒక 3-2 డేస్ తర్వాత సీఎం ప్రోగ్రామ్ ఉండే. సీఎంకి వచ్చి వీళ్ళంతా అడ్డుకున్నారు. ఆ మూమెంట్కి చూసి కంగారు పడి ఆపారు. ఒక 17 రోజుల తర్వాత పెనుగొండకి పోస్టింగ్ ఇస్తూ మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ కాదు, అమలాపురంలో కాదు చూపెట్టాల్సిన ప్రతాపం, పెనుగొండలో చూపెట్టు నీ ప్రతాపాన్ని పంపించారు. అయితే మొదట చేరటానికి అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. కల్చరల్ షాక్ అనమాట. ఇదంతా మాకు కేరళలాగా ఉంటుంది. సో కేరళ నుంచి రాజస్థాన్ వెళ్ళినట్టు ఉంది. ఇలాంటి చోట కదా మనం పనిచేయాలి. సో ఇట్ ఇస్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ అని ఐ రీస్టార్టెడ్. ఇక అది జనరల్ పీరియడ్లో ఇబ్బంది రాలేదు, కానీ ఎలక్షన్ టైంలో ఎలక్షన్స్లో ఏదో ఇష్యూ అయినట్టుంది మీకు పటేల్ గారికి అప్పుడు. అదేంటంటే చాలా ఆశ్చర్యకరంగా జరిగేది అక్కడ ఎన్నిక. అప్పుడు ఇంకా బ్యాలెట్ పేపరే, బ్యాలెట్ పేపర్ ఈవీఎంస్ రాలేదు. లేదు, పోలింగ్ ఉదాహరణకి 14వ తేదీ అనుకోండి, 13వ తేదీ ఉదయం మనం పోలింగ్ పార్టీస్ అన్నింటినీ పంపిస్తాం. ఓకే, వీరేం చేసేవాళ్ళు అంటే 2 టీమ్స్గా ఏర్పాటయ్యి
పోలింగ్ రోజు హ్యాండిల్ చేయడం అనేది ఒక పథకం ప్రకారం చేశాడు. నాకు తెలియదు యాక్చువల్గా. రివ్యూ చేస్తున్నారు సబ్ కలెక్టర్ ఆఫీస్లో, రివ్యూ జరుగుతుంది. ఒక తహసీల్దార్ నిలబడి, సార్ మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, పోలింగ్ రోజు 7 గంటలకి ఎదురుగా ఉన్న గవర్నమెంట్ కాలేజీలో 4 బూత్ల్లో జనం ఓట్లు వేసుకోవడానికి వస్తే మీ ఓటు ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోయింది అని పంపించారు, మీరేమో ఈ రూల్స్ ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్తున్నారని ఆవేశంగా ఒక తహసీల్దార్ లేచి మాట్లాడేశాడు మీటింగ్లో. మేమంత షాక్ అయిపోయాం. అదేంటని, అదేంటంటే చెప్పిన తర్వాత ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, ఈ జలియన్ వాలాబాగ్ మాసాకర్ ఉంటుంది కదా, అలాగా కర్రలతోటి వాళ్ళని బాధేశారు. ఇది ఆపరేషన్ అని నాకు మొత్తం రీసెర్చ్లో తేలింది. దీన్ని అరికట్టాలి. అప్పుడు గిల్లు ఉన్నాడు ఎలక్షన్ కమిషన్. అతను కర్నూలుకి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నేను ఈ నా ఆపరేషన్ ఇది అని నేను చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా జరుగుతుంది ఇక్కడ, దీన్ని అరికట్టాలంటే వేరే మార్గం లేదని చెప్పాము. ఎట్ యువర్ రిస్క్, ఏదైనా తేడా వస్తే ఐ విల్ సస్పెండ్ యూ. వాళ్ళ ప్లాన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, రిగ్గింగ్ చేయలేకపోయారో, ఇక అతను వైల్డ్ అయిపోయి ఈ 69 క్యాన్సిల్ చేసి మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని రిపోర్ట్ ఇచ్చాను. ఇక అప్పుడు అసలైనటువంటి యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే అబ్జర్వర్ ఏం చేశాడు, ఐకే గుజరాల్ వరకు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాం. ప్రైమ్ మినిస్టర్ ద్వారా అయినా సరే ఈ 69 బూత్ల్లో పోలింగ్ లేకుండా చేయాలి అనేటువంటి. ఎస్పి ఏం చేశాడంటే మ్యాజిస్ట్రేటల్ ఆర్డర్స్ ఉంటే కనుక నేను అతన్ని మూమెంట్ అరికడతానని చెప్పి రిప్లై ఇచ్చాడు. సో మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ ఇవ్వమని నాకు పంపించారు. కలెక్టర్ చేసి అడిగాడు, అడిగితే నేను ఇవ్వను సార్ అని చెప్పాడు. మరి ఆ డివిజన్ ఎలాగ సార్ అని చెప్పేసి అన్నాడు. అని అప్పుడు అక్కడ ధర్మవరం ఆడి ఉన్నాడు అతను, అతను అడిగాం, అతను తెలంగాణ అతను, నేనివ్వా నువ్వు ఇచ్చుకో అన్నాడు. నీకు తెలీదు దీని పర్యవసాలు, నీకు తెలీదు, నేనైతే ఇవ్వా అన్నాడు. ఫైనల్గా ఏం జరిగిందంటే రిటర్నింగ్ ఆఫీసర్గా అది జరిగిందంటే ఎప్పుడైతే తెలిసిందో, ఆయన మామూలుగా 5 సుమోలు తెల్ల సుమోలలో తిరిగేవాడు. నేను రాత్రి 12:30 ఆ ప్రాంతంలో డ్యూటీలు వేసుకుంటున్నాను. మార్నింగ్ 7 గంటలకు పోలింగ్ ఇంకా టకా టకా మన 5 సుమోలు వచ్చినాయి. జనం దడదడ తిరిగి దిగారు, దిగి చాంబర్లోకి వచ్చారు. టెన్షన్ పడలేదు మీరు చెప్తున్నా. అని అంటున్న సమయంలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంటర్ అయ్యాడు. అతను కొంచెం స్టౌట్గా ఉండేవాడు. అతను పూర్తిగా ఇతను వెనక తిరిగేవాడు. అతను వచ్చాడు, యూ బ్లడీ ఫెలో వాట్ ఆర్ యూ డూయింగ్, ఐ ఆల్రెడీ పాస్డ్ ఆర్డర్స్ అండ్ దిస్ ఫెలో ఈజ్ రోమింగ్ అరౌండ్, నువ్వు లోపలికి తీసుకెళ్లేదు ఎందుకు, టేక్ హిమ్ అవే, అరెస్ట్ హిమ్ అని ఈ టోన్తో చాలా గట్టిగా చెప్తాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అతను ఈ ఇన్స్పెక్టర్ని ఇలా తోసేశాడు. ఏంటి సార్ మీ ధైర్యం ఏంటి సార్, నాకు అర్థం కాలేదు సార్. పరిటాల రవి గారిని మాట్లాడాలంటే చాలా ఇదే సార్. ఐఎమ్ నాట్ రాంగ్ కదా, నేను వైర్లెస్లో వెంటనే చెప్పాను. చెప్పగానే అతను గేట్ పక్కనే కదా మరకెట్టాడు, బయటకు వచ్చాడు, వచ్చి రైల్ గేట్ వేయించాడు. దానికి కారకులు అంటే ఏంటంటే 40 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళు నాకు కలిసి మొదటిసారి మేము ఓటేసుకున్నామని చెప్పాడు. బ్యూరోక్రాట్స్ కంటే ఆ సందర్భం వరకే మీకు పవర్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ కద్దరు చొక్కాలు నీడని పనిచేయాల్సిందే కదా. అధికారికి ఉండే అధికారాలు ఎప్పుడు పోవు, అవి ఉంటాయి. రేపు వాళ్ళ అధికారం కూడా ఎక్కడికైనా మార్చేయచ్చు, ఎక్కడైనా పడేసేయచ్చు. అందుకని చెప్పేసి మనం ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతామా? ఇక అలా కాంప్రమైజ్ అయ్యేటట్లయితే ఎందుకు ఇలాంటి సర్వీసులకు రావాలి? ఈరోజు బ్యూరోక్రాట్గా ఉన్న మీరు సర్వీస్ తర్వాత కద్దరు చొక్కా ధరించే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా చాలా టైం ఉందిగా చూద్దాం అంటే అవసరం అంటే ఎక్కడో ఆలోచన ఉందన్నమాట. హాయ్, 3 రాజధానులు అంటూ అధికార పక్షం, కాదు కాదు ఒకే రాజధాని అంటూ విపక్షం, ఈ రెండు కూడా రాష్ట్రంలో ఒక సంచలనానికి తెరలేపోయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా వ్యవహరించిన ప్లానింగ్ కమిషన్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ మున్సిపల్ శాఖ డిఎంఏ అయిన విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి
ఈ అంశాల గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దామను. నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, ముందుగా మీ గురించి అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీ పేరు పూర్తి పేరు విజయ్ కుమార్ గా సార్? అవునండి. ఇంటి పేరు సార్? ఇంటి పేరు జి, అంటే గుజ్జు. గుజ్జు విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ ఎస్ఆర్ కేఆర్ ఇనిషియల్స్ కూడా ఉన్నాయి. అదే అది అర్థం కాలేదు సార్ నేను పర్టికులర్గా దాన్ని నేను కోట్ చేసుకొచ్చిన నేను. ఏంటిది జీ డాట్ ఎస్ఆర్ కేఆర్ అని ఉంది, అది అర్థం కాలేదు కొద్దిగా. దాన్ని అబ్రేషన్ మీరు చెప్తే నాకు వాటి తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్దాం. అంటే యాక్చువల్గా అది ఎస్ఆర్ కేఆర్ అని కూడా వర్డ్సే సార్. నాన్నగారు అప్పుడు పొడవుగా పెట్టారు పేరు సార్. అదంతా కూడా కుదించి వారు పెట్టిన పేరు ఎందుకు మనం తీసేయాలని నేను ఇనిషియల్ రూపంలో అదొక వర్డ్ చేసేసాను ఎస్ఆర్ కేఆర్. దానికంటే అబ్రేషన్ ఏం లేదు సార్? అర్థం లేదు. మార్చిన తర్వాత లేదు, బట్ ఫస్ట్ నాన్నగారు ఫస్ట్ ఉండేది ఏమైంది సార్? అది సువర్ణ రత్న కరుణాకర రాజేంద్ర సార్. ఇది గుర్తుపెట్టుకోవడానికే కాక సార్ కాదు సార్, స్కూలింగ్లో అటెండెన్స్ రిజిస్టర్లో కనీసం పేరు రాయడానికి కూడా సరిపోయేది కాదు కదా సార్? అది అంత పొడగాటి పేరు అసలుకి ఎలా పెట్టాలనుకున్నారు సార్? అంత పెద్ద పేరు సార్ ఎప్పుడైనా అడిగారా మీరు? అంటే ఎందుకు అలా వచ్చింది ఆలోచన? అన్ని పేర్లు కలిపి ఒక పేరుగా అంటే నాన్నగారికి చాలా ఆకాంక్షలు ఉన్నాయి. ఓకే సార్. కొన్ని ఆశయాలు కూడా ఉన్నాయి సార్. వారు చేయలేకపోయినవి అన్నీ కూడా సార్ అట్లీస్ట్ మై సన్ నా కొడుకన్నా చేయాలి అనేటువంటి భావంతో. ఓకే ఓకే. సో ఒక బంగారంలా ఉండాలి, రత్నంలా ఉండాలి, అదే సాటి మనుషులు ఏడలా కరుణ గడిగి ఉండాలి, అలాగే ఒక రాజేంద్రుడిలాగా బ్రతకాలి అనేటువంటి అన్ని కలుపుకొని అన్ని కలుపుకొని మీరు అది చెప్తుంటే నాకు ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా గుర్తుకొస్తుంది సార్. ఐ థింక్ బృందావనం అనుకుంటుంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. దాంట్లో అంటుంటాడు అనమాట ఏదన్నా అతను అడ్వెంచర్ చేసినప్పుడు, ఆ రోజు నేను చేయలేకపోయాను, ఈరోజు నువ్వు చేసావు అనేసి తండ్రి ఆనందపడుతుంటాడు అనమాట. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అది. ఆ రోజు నేను చేయలేకపోయాను, ఏది చేసినా కూడా ఆ రోజు మీరు చేయలేకపోయారు, ఈరోజు నేను చేశానని చెప్తుంటాడు అనమాట జూనియర్ ఎన్టీఆర్ కొడుకుగా. అది ఆ సందర్భాలు గుర్తుకొస్తున్నాయి నాకు. సరే సార్, ఒకసారి మన కుటుంబం మీ కుటుంబ నేపథ్యం గురించి మనం తెలుసుకుంటాం సార్, ఒకసారి చెప్పగలుగుతారా? యాక్చువల్గా మీ స్వగ్రామం ఎక్కడ సార్? మాది పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ ఏలూరుకి దగ్గరగా ఒక 25 కిలోమీటర్స్. అయితే దగ్గరే ఉన్నారు మీరు. విలేజ్ చెట్టున్నపాడు. చెట్టున్నపాడు. ఓకే సార్. కొల్లేరు లేక్ అందరికి తెలుసు, అది సరస్సుకి ఒక ఒడ్డున ఉంటుంది. ఓకే. మా గ్రామం సార్. సో ఆల్మోస్ట్ కొల్లేరులోనే ఉన్నట్టు ఉంటుంది. ఓకే సార్. ఆల్మోస్ట్ కొల్లేరు సరస్సు గురించి పాఠాలే చదువుకున్నాం. చుట్టూ సరస్సు ఉంటుంది. అది ఒక 25 కిలోమీటర్లు ఏలూరు నుంచి నేషనల్ హైవే. అయితే 5th క్లాస్ వరకు పెద్దగా స్కూల్కి వెళ్ళడం అలాంటివి ఏం చేయలేదు. ఓకే. మా నాన్నగారే చెప్పేవారు. నాన్నగారి పేరు సార్? నాన్నగారి పేరు కృష్ణ. కృష్ణ ఏం చేసేవారు నాన్నగారు? అంటే ఆయన చదువు అప్పట్లో బాగానే చదువుకున్నారు, కానీ ఏం జాబ్ చేయలేదు. ఏం చదువు? వ్యవసాయం. వ్యవసాయం. అమ్మగారు సార్? అమ్మగారు కూడా అంతే, వ్యవసాయమే. అమ్మగారు. అమ్మగారి పేరు? మాణిక్యమ్మ. మాణిక్యం. ఎంతమంది సంతానం మీరు? నేను ఒక్కడనే. ఓకే. ఒకరే కుమారుడు, 5 వరకు కూడా స్కూల్కి వెళ్ళకుండా, అందుకే ముద్దు చేశారేమో స్కూల్ వెళ్ళకపోయినా ఏమనకుండా. లేదు, నాన్నగారు చదివించేవారు ఇంటి దగ్గర. అదే స్కూల్కి వెళ్ళకుండా నాన్నగారు ముద్దు చేసి ఇంటికాడ చదివించేవారు. చదివించేవారు. ఇంకా త్వరగా 5 క్లాసులు కంప్లీట్ చేసేసుకుని 6th క్లాస్కి ఏలూరులో చేరాను, సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో. డైరెక్ట్గా 6th కే? 1 to 5th లేదు. 1 to 5th లేదు అంటే ఎక్కడ చదవలేదు. అదే చదవకుండా డైరెక్ట్ 6th. గ్రేట్ సార్. సో సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ఏలూరులో అక్కడ 10th క్లాస్ వరకు అక్కడ చదువుకుని తర్వాత విజయవాడ ఆంధ్రలైలా కాలేజ్. అదైన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. అంటారు అమ్మ ఒడే ప్రథమ బడి అంటారు కదా మామూలుగా, అలాంటిది నాన్న ఒడి మీకు ప్రథమ బడి అయిపోయింది. నాన్నగారు ఒడి అయిపోయింది. ఓకే. 6th క్లాస్ నుంచి ఏలూరు సెయింట్ జేవియర్స్ హై స్కూల్. ఎలా వెళ్ళేవారు అక్కడికి? అక్కడ బోర్డింగ్ అంటే హాస్టల్ ఉంది. హాస్టల్లో ఒక్కగానొక్క కుమారుని హాస్టల్లో పెట్టి తల్లిదండ్రులు ఉన్నారా పాప? ఉన్నారంటే మా నాన్నగారికి విద్య అంటే చాలా మక్కువ. సార్ నాకొక్కరికే కాదు, మొత్తం మా ఊర్లో ఆ జనరేషన్లో అందరికీ చదువు చెప్పేవారు. ఓకే. ఆ ఊరి నుంచి ఎవరైనా చదువుకుని బయటకు వచ్చి ఏదైనా చిన్న ఉద్యోగం చేశారంటే అది కేవలం నాన్నగారి వల్లే. నాన్నగారు చదివే. ఆ జనరేషన్లో ఒకటి ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, ఈవెన్ రకరకాల వ్యాపారాల్లో స్థిరపడిన వాళ్ళు మా ఊర్లో ఉన్నారు. అందరూ నాన్నగారు చదువుకుని వచ్చారు. ఓకే. బట్ ఈ వాజ్ నాట్ ఏ టీచర్, అండ్ ఆయనకి ఏం ఉద్యోగం లేదు, ఏ రకమైన జాబ్ లేదు. గ్రామంలో ఉండి పగటిపూట వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రం పూట ఈ పని చేసేవారు.
ఓకే. సో అట్లా బాగా ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేశారు. సో అందుకనే అంటే ఉద్యోగం లేని బడికి వెళ్ళని ఒక ఉపాధ్యాయుడు అనమాట నాన్నగారు, అంతే కదా. ఓకే. తర్వాత ఇక అట్లా ఆ మక్కువతోనే బిడ్డ దూరంగా ఉన్నా పర్వాలేదు, మంచిగా చదువుకోవాలనే ఆయన ఉద్దేశం. ఏ స్కూల్ సార్ మీరు? సెయింట్ జేవియర్స్. సెయింట్ జేవియర్. మరి ఇంటర్మీడియట్? లయలా కాలేజ్. లయలా కాలేజ్ విజయవాడ. మళ్ళీ ఇక్కడికి వచ్చారా? అవును. మళ్ళీ ఇక్కడ హాస్టల్? ఇక్కడ హాస్టల్ ఇంకా అప్పటి నుంచి హాస్టల్. అప్పటి నుంచి నాన్నగారికి అమ్మ తల్లిదండ్రులు ఇద్దరికి దూరంగానే ఉంటే చదువుకున్నాను అనమాట. అవును. ఓకే. ఫెయిల్యూర్స్ లేవా సార్ మధ్యలో ఎక్కడ? అట్లాంటిది ఏం లేదు. అంటే ఆ పేరెంట్స్ యొక్క డ్రీమ్ చూసిన తర్వాత, అంటే వాళ్ళ తపన చూసిన తర్వాత, ఇక మనం పొరపాటు చేయాలనిపించడం కానీ లేకపోతే చదువు ఎగ్గొట్టి తిరగాలనిపించడం కానీ ఆ ఆలోచనే వచ్చేది కాదు. ఏం లేవనమాట. ఎందుకంటే వాళ్ళంత తప్పిస్తున్నప్పుడు మనం ఎలాగ తప్పుదారి పక్కదారికి వెళ్తాము అనేటువంటిది ఒకటి పడిపోయింది మైండ్లో. చదువు తప్పితే వేరే అవకాశం లేదు, ఉండకూడదు అనేటువంటి. ఉండకూడదు. అయితే ఆయన డ్రీమ్ ఏంటంటే డాక్టర్ చేయాలని. ఓకే. మరి ఇంటర్లో ఏం చేశారు మీరు? ఇంటర్మీడియట్ బైపీసీ చదివారు. చదివిన తర్వాత డాక్టర్గా వెళ్ళాలని గుంటూరు పోయి కోచింగ్ కూడా తీసుకున్నాను. ఆ సంవత్సరం రాలేదు మెడిసిన్ సీట్. మెడిసిన్ సీట్ రాలేదు. తర్వాత ఇక బిఎస్సీలో చేరిపోయి మళ్ళీ రాద్దాంలే అనుకున్నాం. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది కదా, వేస్ట్ అవుతుంది, 2 ఇయర్స్ వేస్ట్ అవుతుంది, వేస్ట్ అవుతుంది అని చెప్పి అనుకుని వదిలేసాను. ఇక డిగ్రీ అయినాక వదిలే అన్నెసరీ ఇప్పుడు వెళ్ళటం అని. ఇక అప్పుడు మైండ్లో అయితే ఒక టాస్క్, అంటే ఒక గోల్ పెట్టుకున్నాను నేను. అంటే డాక్టర్గా వారు కోరుకున్నది మనం సాధించలేకపోయాం, సో ఇంకా ద బెస్ట్ ఏది ఉందో అది ఇవ్వాలి అనేది మైండ్లో పెట్టుకున్నాను. అంటే ఆయన అనుకున్న డ్రీమ్ చేయలేకపోయాను కాబట్టి ఇంకా ఇది ఇంతకు మించి లేదు ఇక మనం సాధించడానికి ఈ కంట్రీలో, అన్నదాన్ని ఏదైనా సాధించాలి అని మనసులో పెట్టుకుని దానికోసం లక్ష్యంతో ముందుకు అది వెతుక్కుంటూ వెళ్ళాను. అంటే పీజీ జాయిన్ కాలేదు మీరు? చేశాను. అంటే ఎంఎస్సీ బాటనీ చేశాను. ఎంఎస్సీ బాటనీ ఆంధ్ర యూనివర్సిటీలో. ఓకే సార్. విశాఖపట్నం. ఓకే. బైపీసీ చేశారు ఇంటర్లో, డిగ్రీలో ఒక బీఎస్సీ. బీఎస్సీ ఎందుకు బాటనీ చేశారు అక్కడ పీజీ? అంటే ఇంకా అది మొదట మెడిసిన్ లైన్ అనుకున్నాం కదా. ఓకే. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఓకే, అదే సబ్జెక్ట్స్తో డిగ్రీ చేయాల్సి వచ్చింది. కరెక్ట్. అప్పటి వరకు అదే ఆలోచన ఉంది, తర్వాత కూడా ఆలోచన మారింది. ఇంకా అప్పుడు ఎందుకు మనం డివైడ్ అవ్వటం అని ఆ లైన్ అయితే అలా కంటిన్యూ చేసి ఇంకా ఎంఎస్సీ బాటనీ. ఓకే. డిగ్రీలో కెమిస్ట్రీ కూడా ఉంది కదా, అంటే పీజీలో ఉంది. అంటే కెమిస్ట్రీ, ఈ బయోకెమిస్ట్రీ ఇట్లాంటి వాటికి కూడా వెళ్ళొచ్చు. అంటే డైరెక్ట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చదవడానికి లేదు, బయోకెమిస్ట్రీ చదవడానికి. బయోకెమిస్ట్రీకి వెళ్ళొచ్చు. ఇంకా అట్లా బ్లెండెడ్ సబ్జెక్ట్స్ ఎందుకు, ప్లెయిన్ సబ్జెక్ట్ అయితే బెటర్ అని అన్నారు ఎవరు అప్పట్లో. ఏదర్ బాటనీ ఆర్ జువాలజీ, అంటే స్ట్రైట్ సబ్జెక్ట్ ఈజ్ బెటర్ అని చెప్పారు. అందుకని ఇక బాటనీ తీసుకున్నాను. ప్లాంట్స్. బీజెడ్సి బీఎస్సీలో మీరు బీజెడ్సి చేశారు, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. అందుకు బాటనీ మెయిన్ అంటే ఆడ బాటనీ. అవును. చేశారన్నమాట పీజీలో. మన పిహెచ్డీ చేయకూడదు సార్, కనీసం నాన్నగారు కోరుకున్నట్టుగా ముందర డాక్టర్ అని వచ్చేది. వచ్చేది యాక్చువల్లీ చేరా నాకు. అయిన తర్వాత యూజీసీ ఫెలోషిప్ వచ్చింది. ఓకే. యూజీసీ ఫెలోషిప్ వచ్చింది అంటే ఎంఎస్సీ అవ్వగానే నాకు ఒక బ్యాంక్లో జాబ్ వచ్చింది. అంటే ఊరికే జనరల్గా వెళ్ళి అలా యూనివర్సిటీలు అందరూ ఏదో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది అంటుంటారు, అప్లై చేస్తుంటాం. అలా అప్లై చేసేసాను నేను కూడా అందరితో పాటు. ఎగ్జామ్ ముందే రాశాం, ఎప్పుడు రాసాము ఎప్పుడు అప్లై చేసాము మర్చిపోయాము. నేను రొటీన్గా ఉంటే సడన్గా ఒకరోజు అపాయింట్మెంట్ ఆర్డర్, అది బ్యాంక్ సిండికేట్ బ్యాంక్లో. అది వచ్చిన తర్వాత సరే అందరూ జాబ్ ఎందుకు వదలటం, ఏదో ఒక జాబ్ వచ్చింది చేరమని అన్నారు. నాకు యాక్చువల్గా ఇష్టం లేదు. సరే అందరూ ప్రొఫెసర్స్ ఫ్రెండ్స్ అందరూ ప్రోద్బలంతో అందులో చేరాల్సి వచ్చింది. చేరిన కొద్ది రోజులకి నాకు యూజీసీ సిండికేట్ బ్యాంక్లో, సిండికేట్ బ్యాంక్లో, అది నెల్లూరు డిస్ట్రిక్ట్. సరే ఆ జీతం కంటే యూజీసీ ఫెలోషిప్ ఎక్కువ. ఓకే. డబుల్ అది. సో అప్పుడు వెంటనే అది రిజైన్ చేసేసి వచ్చి రీసెర్చ్లో చేశాను. ఏ టాపిక్ తీసుకున్నారు సార్? అప్పుడు నేను జెనెటిక్స్లో తీసుకున్నాను. ఓకే. యాక్చువల్గా జెనెటిక్ ఇంజనీరింగ్లో. ఓకే. అప్పుడు చాలా హాట్ టాపిక్, అంటే ఇప్పుడు కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ హాట్ టాపిక్. సో అందులో సైటో జెనెటిక్స్. మళ్ళీ తీసి పూర్తి చేయలే సార్? లేదు, ఈలోపు మళ్ళీ వేరే జాబ్ వచ్చింది. ఉద్యోగాల మీద ఉద్యోగాలు. మళ్ళీ ఏ జాబ్ వచ్చింది సార్? నాకు ఎల్ఐసిలో క్లాస్ 1 ఆఫీసర్ వచ్చింది. ఓకే. అది కూడా ఇలాగే యాక్సిడెంటల్గానే రాశాను. రాసిన తర్వాత ఇక
అది ఇంకొంచెం బెటర్ జాబ్ హై పే. అప్పుడు ఇక మా మా గైడ్ కూడా ఎందుకులే, నేనేమి అతను ప్రోత్సహించి నేనే అనుకునేది ఏం లేదు, నీకు జాబ్ రావడం ఇంపార్టెంట్, యూ షుడ్ సెటిల్ ఇన్ లైఫ్ అని చెప్పేసి అతను ప్రోత్సహించేసి పంపించాడు నన్ను. సో ఇక అప్పుడు ఎల్ఐసిలో క్లాస్ వన్ ఆఫీసర్గా చేరాను. చేరిన తర్వాత కూడా లాంగ్ లీవ్ పెట్టుకొని మరీ వచ్చి కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా. చేసి ఉండొచ్చు, అంటే అప్పటికి ఏం పెట్టుకున్నాం సివిల్ సర్వీస్ అని. ఓకే, ఇంకా సివిల్ సర్వీస్ అని ఏం పెట్టుకున్నాక మళ్ళా కష్టం తీసి మళ్ళా ఇటు వెళ్తే ఇబ్బంది పడుతుంది, చేయలేదు. ఇంకా నా వైఫ్ యాక్చువల్గా విజయశ్రీ, షీఈస్ మై క్లాస్మేట్ ఎంఎస్సీలో. ఎందుకంటే మహేష్ బాబు పర్సనాలిటీ ఉన్నారు, ఇంకా ఆ రోజుల్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది అనుకున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ ఇంటర్ క్లాస్ మ్యారేజ్. సో అప్పుడు వాళ్ళ వైపును ఒప్పుకోలేదు. చేజింగ్ జరిగిందా? చేజింగ్ జరిగింది, చేజింగ్ జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది విశాఖపట్నం సిటీ. విశాఖపట్నం సిటీలో దేర్ వాజ్ నెవర్ ఏ వైలెన్స్ అప్పటి వరకు. ఓకే, ఒక గర్ల్ కానీ ఒక కాలేజ్ గోయింగ్ లేడీని కానీ కిడ్నాప్ చేయటం, అబ్డక్ట్ చేయటం అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ. అండ్ షీ వాజ్ ద ఫస్ట్ గర్ల్ ఆర్ లేడీ టు బి అబ్డక్టెడ్ అనమాట. కిడ్నాప్ చేయటం అనేది మొట్టమొదటిసారి జరిగింది. అప్పుడు ఇంగ్లీష్ పేపర్స్ అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద సిటీ అని రాశారు పేపర్లు. ఆమె కూడా సేమ్ లైన్ లో చదివి వచ్చారు. మీరు ఉత్తమ విద్యార్థి కదా, మీరు అసలు తండ్రి ఆశయాలు నెరవేర్చాలని చదువు తప్పితే వేరే ధ్యాస లేకుండా ముందుకు వెళ్ళిన మీరు, ఆ ధ్యాస ఎందుకు అంటే చూపులు మీరు మరల్చారా లేదంటే ఎవరి మహేష్ బాబు బాగానే ఉన్నాడని మేడం ఏమన్నా మరల్చారు మీ వైఫ్కి? యాక్చువల్గా నాదే ప్రోద్బలం, ప్రోద్బలం నాదే. కానీ మేము కలిసినప్పుడు మాట్లాడుకునే అంశాలు ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, దేనిలో ఎవరికి ఎక్కువ మార్కులు రావాలి, ఓకే, లేకపోతే ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలని మాట్లాడుకునేవాళ్ళం. మరి దీంట్లో ఇంకా ప్రేమకు ఛాన్స్ లేదు కదా, ఎలా వచ్చింది మళ్ళీ ప్రేమ అనేది ఎలా చూపించింది అసలు? అది సబ్జెక్ట్ పరంగా పోయారు మీరు, ఎక్కడ కూడా లేదు. లేదు అంటే దేనికదే కంపార్ట్మెంటల్గానే ఉండేవాళ్ళం. ఎఫెక్షన్ లవ్ ఈజ్ ఉండేది, అట్ ద సేమ్ టైం ఇది కూడా ఉండేది. సో అలా అంటే ఆ రకమైన. మీరే ప్రపోజ్ చేశారా? నేనే ఫస్ట్. మీరే ప్రపోజ్ చేశారా? అవును. మేడం ఏమన్నా ముందు ఆమె యాక్సెప్ట్ చేయలేదు? చేయలేదా? మౌనంగా వెళ్ళారు ఏమన్నా? లేదు అంటే నేను ప్రపోజ్ చేసినప్పుడు అంటే ఆమె ఇష్టం లేదని చెప్పేశారు. ఓకే, ఇష్టం లేదని అంటే సరే, ఇంకా నేను ఇంకొంచెం లోతుగా ఆ సబ్జెక్ట్ మాట్లాడటానికి ట్రై చేశాను. ఏంటంటే అంటే ఇష్టం లేదనేది దానికి కారణం ఏంటని అడిగాను. అదే కరెక్ట్ అండి, కారణం తెలుసుకోవాలి కదా. మీరు సార్ 6 ఫీట్ అసలు ఇంకా మహేష్ బాబుకి కజిన్ అంటున్నారు, అంటే ఏం రీజన్ వల్ల? అంటే సపోజ్ మనం ఇష్టం లేదా, లేకపోతే మన ప్రతిపాదన ఇష్టం లేదా, లేకపోతే ఏదో కారణం ఉంటుంది కదా. కరెక్ట్ అండి. నేనేం ఇన్సిస్ట్ చేయలేదు, టెల్ మీ ది రీజన్ అని అడిగాను. అడిగితే దాన్ని షీ కేమ్ అవుట్, ఏంటి నాకు ఇష్టం చాలా కానీ నా పరిస్థితులు ఇష్టపడవు. ఏంటి ఆ పరిస్థితులు సార్? బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ వాళ్ళెవరు కూడా ఇట్లాంటి వివాహానికి ఒప్పుకోరు. సో అది నాకు తెలుసు, ఇది జరగదు. సో జరగదని తెలిసిన విషయాన్ని నేను చెప్పి మీతో తీరా జరగకుండా అది ఆగిపోతే కరెక్ట్ అండి, మంచి ఆలోచన. కాబట్టి అది జరగదని తెలిసినప్పుడు దానికి అడుగు వేయడమే అనవసరం కదా. మీరు మళ్ళీ మహర్షి అయిపోతే కష్టం. ఆ ఉద్దేశంతో నేను వద్దనని చెప్పాను. ఓకే, మేడం వైజాగ్నా సార్? ఆమెది ఈస్ట్ గోదావరి. ఓకే, రాజోల దగ్గర. ఇంకా తూగో పాగో ఆడ ఇద్దరు కలిశారన్నమాట. సో అలాగా అయిన తర్వాత అప్పుడు దెన్ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, ఇఫ్ దట్ ఈస్ ది రీజన్ దెన్ వై నాట్ వి అనేటువంటి. అంతే కదా, బయటకు వస్తేనే ఏదైనా అంశం దాని గురించి మనం ఎలా పరిశీలి చేయొచ్చు, ఎలా దాని మీద ఫైట్ చేయొచ్చు, మరి భవిష్యత్ ఆలోచన దాని మీద ఆలోచించవచ్చు అనమాట. అంటే వాస్తవం బయటకు వస్తే అదే అదే ఇష్టం లేదంటే ఓకే, పని దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇష్టం లేనటువంటి వాళ్ళని మనం ఒత్తిడి చేయకూడదు. బట్ ఇష్టం ఉండి కూడా ఈ పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నానంటే అది ఖచ్చితంగా ఛేదించదగినటువంటి అంశం. కరెక్ట్ అండి. కాబట్టి లెట్ అస్ బ్రేక్ ద షాకిల్స్ అని చెప్పి అనుకుని, ఒకవేళ అదే కారణం అయితే మాత్రం వీ కెన్ జాయిన్ టుగెదర్ అండ్ ఫేస్ ఇట్ అని అనుకున్నాను. దెన్ షీ బికెమ్ బోల్డ్, నాకంటే బోల్డ్ అయిపోయింది. ఓకే, వాళ్ళ పేరెంట్సే
ఒక టీంని తయారు చేసి పంపించి కిడ్నాప్ చేసేసారు యూనివర్సిటీలో బ్రాడ్ డే లైట్లో. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే కిడ్నాప్ చేశారు యూనివర్సిటీ క్యాంపస్లో నుంచి. క్యాంపస్లో ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉండటం. స్టూడెంట్స్ జనరల్గా ఎలాగా అది హీరో అక్కడ ఉండగా రియాక్ట్ అవుతారు తెలుసు కదా. హీరో క్యాంపస్లో ఉండగా మొదట తెలీదు ఎవరో అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారు అనే భావనలో ఉండి మొత్తం స్టూడెంట్స్ అందరూ ఏకమైపోయారు. ఒక 2 కిలోమీటర్స్ బయట చిన్నవాళ్ళ తీరులో ఒక 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండే. సో యూనివర్సిటీ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు జనం ఖాళీ లేకుండా రోడ్ అంతా జనమే. అందరూ వచ్చేసారు స్టూడెంట్స్ ఎవరో అమ్మాయి. ఓకే ఒక హాఫ్ అన్ అవర్కి మాకు తెలిసింది ఏది ఇది సబ్జెక్ట్ అని. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా. సో దెన్ మేము ఇమీడియట్గా 3 టౌన్కి వెళ్ళడం, మా ప్రిన్సిపల్కి కలవడం, ఆయన ఎస్పీతో మాట్లాడటం. అది 49 కార్ నెంబరు ఏపీఎన్ 49 ఆ కార్ నెంబరు కానీ వాళ్ళు అన్ని స్టేషన్స్ వైర్లెస్ అలర్ట్ చేసి అన్ని చోట్ల కాపు కాస్తే గాజువాక్ దగ్గర దొరికింది కారు. ఓకే దొరకగానే ఆ కారు ట్రేస్ చేసి అప్పుడు డిఎస్పీ చంద్రమౌళి అని ఉన్నాడు, ఆయన ఐజీగా రిటైర్ అయ్యారు. సో అతను కారుని వెంట పెట్టుకుని ఎస్పీ దగ్గర తీసుకొచ్చారు. సో ఎస్పీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత కారులో మేడం ఉన్నారు అప్పుడు ఉన్నారు ఆ టీం అందరు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. వస్తే అప్పుడు అడిగారు ఎస్పీ గారు ఎందుకంటే ఇట్లా చేశారు అని అంటే మా ఏదో జనరల్గా మా సంస్కృతి మా పద్ధతులు ఒప్పుకోవు, మేము దాన్ని యాక్సెప్ట్ చేయము, అందుకనే మేము అమ్మ తీసుకెళ్ళడం మామూలుగా తీసుకెళ్ళాలి కదా కిడ్నాప్ చేయడం ఏంటంటే. కొన్ని వెపన్స్ కూడా తెచ్చారు వాళ్ళు కారులో. ఏంటి సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఏం లేదంటే ఎవరైనా అడ్డం వస్తే కొట్టేయడానికి, సమరసింహారెడ్డి నరకేయడానికి కత్తులు కూడా తెచ్చారు. సో జనరల్గా వాళ్ళు కూడా అట్లాంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు కాదు కానీ ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట అన్నిటికీ. సో దాంతో ఆ వెపన్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చేసుకుని అడిగారు, అడిగితే ఎవరు అట్లా చెప్పారు. దెన్ నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగారు. అడిగితే నేను అతన్ని ఇష్టపడుతున్నాను, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము, నేను అతనితోనే ఉంటాను, నా పేరెంట్స్ వెళ్ళను అని చెప్పి ఏదో వాళ్ళ ఫాదర్ ఎదురుగా ఉండగా అంటే మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు దానికి ఇష్టపడలేదు, అయినా కూడా మరి మీరు ఇలా చెప్తున్నారు ఏంటంటే అవును ఇప్పుడు ఆ ఏ సంస్కృతి ఏదో అయితే ఏదో ఉందో అవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడిన తర్వాత మేము కలిసి జీవించాలనుకున్న తర్వాత వాళ్ళని నేను అగౌరవపరచట్లేదు, వాళ్ళని నేను వ్యతిరేకించడం లేదు, కానీ నాకు లైఫ్ ఇతనితో బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి నాకు ఆ వ్యక్తిగతం స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను విజయతోనే ఉంటానని చెప్పేసి ఎస్పీ గారికి చాలా బోల్డ్గా చెప్పింది. నేను కూడా షాక్ అయిపోయాను అలా చెప్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్. మేడం గారి పేరు సార్? విజయశ్రీ. విజయ్ కుమార్ విజయశ్రీ. ఓకే తూగో పాగో ఇద్దరికి పక్కన పక్కనే రాసి ఉండింది సార్. విజయ్ కుమార్ గారు పుట్టినప్పుడే విజయశ్రీ గారికి కూడా. సో ఆ మాట చెప్పిన తర్వాత నన్ను అడిగారు ఏమైనా నువ్వు ఎలాగ మరి పోషిస్తావు, నీకేముంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడిగారు. అడిగితే ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, వెరీ నార్మల్ ఫ్యామిలీ, బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నేను అనుకున్నది సాధిస్తాను, డెఫినెట్గా ఐ విల్ గెట్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్, మంచి జాబ్ తెచ్చుకోగలను నమ్మకం నాకు ఉంది అని అంటే అందరికీ ఉంటుంది తెచ్చుకోవాలంటే లేదు లేదు ఐ కెన్ డూ ఇట్ సో అని చెప్పేసి నేను గట్టిగా చెప్పాను. అండ్ నేను సాధించి మీకు చూపిస్తాను, మీరు ఎక్కడున్నా నేను మీకు కలుస్తాను చెప్పాలి మీరు, ఎందుకంటే మేడం అంత ఓపెన్ అయ్యారు కదా అక్కడ. అసలు మామూలుగా అమ్మాయిలు ఎవరైనా స్టేషన్కి వస్తే పేరెంట్స్ ఉంటే కదా, అంతవరకు మగవారి వైపు ఉన్న పేరెంట్స్ని చూస్తూ ఉండరు వాళ్ళు, పేరెంట్స్ వైపు వెళ్ళిపోతారనమాట. చాలా జరుగుతున్నాయి ఇప్పుడు అట్లనే అమ్మాయిల అబ్బాయిలు వచ్చినప్పుడు లాస్ట్కి చివరిగా అబ్బాయి బకారా అయిపోతున్నాడు, వాడి మీద కేసులు నమోదు చేస్తున్నారు అనమాట. అమ్మాయిల తల్లిదండ్రులను చూసి వాళ్ళు లేడీసే చూసి లేదు మా అమ్మ వాళ్ళు తెలుతా ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. కానీ ఆ రోజుల్లోనే మేడం అంత స్టబన్గా ఉండు నేను తనతోనే ఉంటాను తననే ఇష్టపడుతున్నా అంటే చాలా గ్రేట్ అనమాట. అంత ఓపెన్ అయ్యారంటే ఇక చాలా చాలా గట్టిగా ఉండాలి అప్పుడు, అంత ధైర్యం చాలా గ్రేట్ అనమాట. అంటే ఎలాగంటే ఆమెకు వాళ్ళ నాన్నగారు అంటే అసలు మిక్కిలి అభిమానం అనమాట, చాలా గౌరవం. వాళ్ళ మామూలుగా ఫ్యామిలీ జనరల్గా ఉంటుంది, బట్ షీ అడ్మైర్స్ హర్ ఫాదర్. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అంత గౌరవించి అభిమానించే తండ్రిని ఎదురుగా పెట్టుకుని ఐ వాంట్ టు లివ్ విత్ హిమ్ అని కేటగారికల్గా అన్కండిషనల్గా చెప్పేసింది అనమాట. సో నేను చెప్పాను నేను డెఫినెట్గా సాధిస్తాను సార్, మీరు ఎక్కడున్నా కూడా నేను సాధించి మీకు నిరూపిస్తానని చెప్పాను. ఒక ఛాలెంజ్ చేశాను చేశాను ఓకే
చేశాను, ఆ ప్రకారంగా కలిశాను కూడా తర్వాత సర్వీస్ వచ్చిన తర్వాత. సినిమా స్క్రిప్ట్లో చాలా ఉన్నాయి సార్ మీదంటే అసలు, ఒక బృందావన స్టోరీ, ఒక ఛాలెంజ్ స్టోరీ అని చాలా ఉన్నాయి సార్ మీకు. సో ఇంకా అప్పుడు వదిలేశారు. వదిలిపెట్టిన తర్వాత మేడంకి లేడీ సెక్యూరిటీ పెట్టారు హాస్టల్లో, మాకు కూడా సెక్యూరిటీ పెట్టారు. ఒక కనీసం ఒక 1 మంత్ పోలీస్ సెక్యూరిటీ పెట్టారు పెట్టారు మా హాస్టల్లోనే పెట్టారు, లేడీస్ హాస్టల్లోనే పెట్టారు. ఓకే, కాలేజీకి రావడం పోవడం అలా సార్ ఇబ్బంది కదా, అప్పుడు ఫోన్లు కూడా లేవు అసలు, అంటే ఏమవుద్దో అనేటువంటి ఒక భయం, మళ్ళీ అలాంటి జరుగుతాయేమో అని. ప్లస్ స్టూడెంట్స్ కదా, నాకు కనీసం ఒక 10-15 మంది చుట్టూ నిరంతరం ఉండేవాళ్ళు. నైట్ పడుకునేటప్పుడు కూడా మేము మా రూమ్లో పడుకోవడం అనేసి ఒక లైబ్రరీ రీడింగ్ రూమ్ లాగా ఉండేది. సో రీడింగ్ రూమ్లో ఒక 15 మంది పడుకునేవాళ్ళు మధ్యలో, అటు ఒక 10 మంది ఇటు ఒక 10. విజయ్ కుమార్ గారికి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంటుందని ఎప్పుడు విన్నాను అనమాట నేను, ఎప్పుడు చాలా ఫాలోయింగ్ ఉంటుంది, మంచి బ్యాచ్ ఉంటుంది. అంటే ఈ బ్యాచ్ మెయింటెనెన్స్ అనేది అప్పటి నుంచి ఉందన్నమాట, అది యూనివర్సిటీ స్థాయి నుంచి ఉంది. ఇప్పటికీ మీకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంటుంది అంటారు, అయితే యూనివర్సిటీ నుంచే మీకు స్టార్ట్ అయింది ఇది ఫాలోయింగ్ అనేది. ఓకే, సో ఆ ప్రొటెక్టివ్గా జనరల్గా ఆ ఫ్రెటర్నిటీ స్టూడెంట్స్లో బాగా ఉంటుంది కదా. ఓకే సార్, సో అట్లా బాగా మీకు అంటే కో స్టూడెంట్స్ అందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు కంప్లీట్గా, మంచి టీమ్గా ఉండేవాళ్ళం అక్కడ. ఈ ఈ ఎఫ్ఐఆర్ ఈ రకమైన యాక్టివిటీస్ ఉండగా కూడా ఐ గాట్ ఎ ర్యాంక్. ఓకే, మేడంకి రాలేదు ర్యాంక్? మేడంకి రాలేదు. అన్యాయం సార్, మీరు డిస్టర్బ్ చేసినట్టున్నారు. మీరేమో ర్యాంక్ సాధించి అదే సాధ్యమైంది, ఆవిడకి ర్యాంక్ రాలేదు, మీకు ఎలా వచ్చింది? మీరు ఆలోచించలేదు మేడం గురించి అప్పుడు? లేదు, చదివేవాడు లైబ్రరీలో కూర్చి. మరి ఆవిడ మీ గురించి ఆలోచిస్తూ చదవకపోయి ఉండొచ్చు, అందువల్ల ర్యాంక్ రాలేదు. మీరేమో ఆవిడ గురించి ఆలోచించుకుని ర్యాంక్ తెచ్చుకున్నారు. అంటే ర్యాంక్ మీద పెట్టిన దృష్టి మీరు మేడం మీద పెట్టలేదు ఆ కొద్ది రోజులు? నేను మేడం కూడా చెప్పేవాడిని ఏమనంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, సో మనం కంప్లీట్ ఫోకస్ ఎగ్జామ్ మీదే ఉండాలి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మన ఇష్టం. సో అట్లా ఒక యాక్టివిటీ బేస్డ్గా పర్టికులర్గా ఉంటారు మీరు ఏ అంశంలో అయినా కూడా కరెక్ట్గా, ఇది గోల్ సాధించాలంటే దాని మీద పర్టికులర్గా ఉంటారనమాట. ఓకే, అడిక్ట్ కాదు దేనికి కూడా, అర్థమవుతుంది సార్. అంటే అలాగని ఆ లవ్ అండ్ ఎఫెక్షన్లో ఏం అది లేదు, మార్పు ఉండదు లేండి. అంటే ఏ సమయంలో ఏది చేయాలో అది చేయాలా, చేయకపోతే మళ్ళీ లైఫ్లో మనం అనుకున్నది ఖచ్చితంగా అంతలేండి అనేటువంటి, ఏ సమయంలో ఏది చేస్తేనే మనకు ఏదైనా భవిష్యత్తు ఉంటుంది అనమాట. వాస్తవంగా అయితే ఆమె చాలా మెరిటోరియస్ స్టూడెంట్. ఓకే, ఎంఎస్సీలో చేరేటప్పటికి నాకంటే ఆమెకు 3-4% ఎక్కువ మార్కులు ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్లో తగ్గించేశారా? తగ్గించలేదు, అంటే ఆ లెవెల్ ఆమె మెయింటైన్ చేసింది. కాకపోతే అమాంగ్ ది యూనివర్సిటీ మేట్స్ ఐ గుడ్ గెట్ ఏ ర్యాంక్. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం మెచ్యూరిటీ కానీ చదవటంలో కానీ. అంటే మీరు సాధించిన తర్వాత మేడం పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకుని సాధించారా? అంటే ఇంక ఎంఎస్సీ అవ్వగానే ముందు పెళ్లి చేసుకున్నాం. అంటే ఇంక ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ జరిగిందో ఇక అలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పాను. మొదట మా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, కాకపోతే ఇది జరిగిన విధానం అంతా కూడా చెప్పినాక నాన్నగారు చాలా ఆలోచించి సరే ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి హీ టుక్ ఆన్ హీ షోల్డర్స్. ఓకే, తీసుకుని ఇంకా వారు మా గ్రామంలోనే పెళ్ళి. బోత్ ఫ్యామిలీస్ అగ్రీ? లేదు లేదు, వాళ్ళు ఇంచుమించు 7-8 సంవత్సరాలు అసలు మాట్లాడలేదు, కలవలేదు. మరి ఎలా చేసుకున్నారు మేడం, తీసుకొచ్చేసారు? అంతే. ఓకే, వాళ్ళు ఏమనలేదు అప్పుడు? ఇక వదిలేసి వెళ్ళిపోయారు కదా. అంతే, అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ ఊసు ప్రస్థానం లేదు. అంటే ఫాదర్ అండ్ డాటర్ అంటే తండ్రి కూతుర్ల మధ్య అంత అఫెక్షన్ ఉంటుందని చెప్పారు కదా మీరు, చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళ తండ్రి అంటే ఆమెకు చాలా ప్రేమని. మరి అంత తెలియక ఎలా వదులుకున్నారు కూతుర్ని? అంటే ఆయనకు చాలా పట్టుదల. ఓకే, అతను కూడా మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఓకే, సో మాటకి ఏం చేసేవారు సార్ వాళ్ళు? మా వ్యవసాయం, అగ్రికల్చర్. బోత్ ఫ్యామిలీస్ అగ్రికల్చరే. ఆయనకి ఇంకొంచెం పొలం అది బాగుంది, గ్రామంలో కూడా కొంచెం పలుకుబడి పరపతి కలిగిన వ్యక్తి. సో కమ్యూనిటీస్ డిఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది అతనికి కొంచెం అది అవమానంగా భావించి చాలా రోజులు రియలైజ్ అవ్వలేకపోయారు. సో దానివల్ల ఇప్పుడు మ్యారేజ్ అయింది సార్ మాకు 1985. ఓకే సార్, తర్వాత మ్యారేజ్ అయినాక ఎక్కడ వెళ్ళారు? అంటే ఊర్లోనే ఉన్నారా, ఏమైనా స్టడీ ఇంకా హైయర్ స్టడీస్ కావచ్చు, జాబ్స్ కోసం బయటకు వచ్చారా?
అదే నాకు ఇప్పుడు ప్యారలల్గా ఈ జాబ్స్ వస్తూ ఉన్నాయని చెప్పాను కదా, అప్పటికి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ 88 అయింది, మర్చిపోయాను. ఓకే 1988 మ్యారేజ్ కూడా మర్చిపోతుంది, అన్ని అడ్వెంచర్స్ తర్వాత మీకు మ్యారేజ్ అయింది, దాన్ని మర్చిపోతారా? అదే మాకు 85కి ఎంఎస్ అయింది. ఓకే, సో ఆ తర్వాత ఈలోపు ఒకటి రెండు జాబ్స్ రావడం, సో ఇంకా జనవరిలో మ్యారేజ్ అయింది 88లోనే. 1988 జనవరి 10th జనవరి 10th. ఓకే ఓకే సార్. సో అదే అదే ఇయర్ పక్కన గుర్తొస్తాను సార్, 1988 జనవరి 7th అనేది. లేదు జనవరి 10th 87. ఓకే 1987 జనవరి 10th. ఓకే ఇది పక్కన సార్, ఇది లాక్ చేయొచ్చా? అంటే మీరు 85 అన్నారు, 88 అన్నారు, కరెక్ట్ గా సీక్వెన్స్ లాక్ చేయొచ్చు కదా. 1987 జనవరి 10th ఇది లాక్ చేద్దాం సార్. ఓకే ఆ రోజు జరిగింది. ఎక్కడ చేసుకున్నారు సార్ మ్యారేజ్? మా విలేజ్ లోనే, చెట్టునిపాడులో. ఓకే, అప్పటి నుంచి మా పేరెంట్స్ సైడ్ నుంచి కంప్లీట్ గా కలిసి మ్యారేజ్ అనేది బాగానే చూసుకున్నారా? మళ్ళీ ఏమన్నా నేను బయట చేసుకుంటే నాకు కట్నం వచ్చేది, నేను చేసుకున్న కట్నం పోయిందని మేడం ఇబ్బంది పెట్టారా? అది ఉంది ఆ ఫీలింగ్. ఆ ఫీలింగ్ మా పేరెంట్స్ ఉంది, ఊరికే ఇతను ఈ విధంగా చేశాడు లేకపోతే మాకు చాలా కెమెరా ముందు చెప్తున్నారు సార్ మీరు. అవునవును, అంటే నాన్నగారు అంటే మన వాస్తవాలు దాయలేదు కరెక్ట్ సార్, ఆ ఫీలింగ్ అయితే ఉండేది. కానీ నేనేం చేశానంటే మదర్ని మేడంని కొద్ది రోజులు ఎక్స్క్లూజివ్గా వదిలిపెట్టాను ఉండాలని. ఓకే, సో కొంత అండర్స్టాండింగ్ రావాలని, ప్లస్ వాట్ ఈస్ షీ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అనేది. సో ఆ ఫీలింగ్ చాలా రోజులు ఉంది వాళ్ళకి, బట్ స్లోగా స్లోగా ఈమె ప్రవర్తన వ్యవహార శైలితో క్రమేపీ తగ్గుకుంటూ వచ్చింది చూసి ఇంకా స్లోగా వాళ్ళు కూడా రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. కట్నం మర్చిపోయారు? మర్చిపోయారు. తర్వాత ఆఫ్టర్ సమ్ టైం, అంటే అది ఎలా ఎంతవరకు వెళ్ళింది అని అంటే అత్త మామ కదా, కానీ షీ యూస్ టు కాల్ అమ్మ. ఓకే, అత్తమ్మ అని ఎప్పుడు అనలేదు, అమ్మ అని పిలిచేది. ఇంకా ఇంకా అమ్మ అన్నాక ఇక విజయ అమ్మ అని. మీకేం ఇబ్బందులు లేదు ఇంట్లో? అంటే మీరు బయటికి వెళ్ళింటారు వచ్చే లోపల ఈ కట్నం దాలేదు కాబట్టి మిస్సెస్ ఏమైనా అనడము అవి ఉంటే ఇవి మీకు చెప్పడము, మీరు మళ్ళా ఏంది గొడవలు అంటే ఏంది అనేది కొద్దిగా హెడ్ ఏక్స్ ఉంటాయి కదా. అంత అలాంటి పరిస్థితులు వాళ్ళ లోపల కుమిలిపోయేవాళ్ళు, లోపల అంతే బయటికి వ్యక్తపరిచేవారు కదా. బయటకు అసలు ఎప్పుడు వ్యక్తపరచలేదు, కాకపోతే లోపల బాధపడుతూ ఉండేవాళ్ళు. సో ఆ బాధ కూడా ఎందుకు ఉండాలని నేను అనుకునేవాళ్ళని. అంటే చిన్న చిన్న ఈవెంట్స్లో వాళ్ళ దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కదా, సో అవి కూడా పోవాలని ప్రయత్నం చేశాము. ఇంకా ఏమో అమ్మ అని పిలవడం, నాన్నగారు వరకు మామగారు అనేది కానీ, బట్ అమ్మనైతే అమ్మని. సో ఇక ఆ బంధంలో అలా కొన్నాళ్ళు. ఈలోపు పాప పుట్టింది మాకు, ఫస్ట్ పాప. పాప ఆ పాప పుట్టిన తర్వాత ఇక వాళ్ళు ఆ పాపలో పడిపోయారు. ఇక వాళ్ళు మీ మామ వాళ్ళు సార్? ఇంకా అప్పుడు కూడా రాలేదు, చూడడానికి కూడా రాలేదు పాప? అప్పుడు రాలేదు, రాలేదు. ఒక 8 ఇయర్స్ తర్వాత తర్వాత మీకు బాగా సార్? లేదు, మళ్ళీ ఒక 9 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇంకో పాప పుట్టింది. ఓకే, సో ఈలోపు ఏమైందంటే నాకు ఈ సివిల్ సర్వీసెస్కి వెళ్ళడం. ఓకే, సో సివిల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఐ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సార్, బట్ సర్వీస్ రాలేదు. సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ ఒరిస్సా క్యాడర్ వచ్చింది. ఒరిస్సా క్యాడర్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే చిదంబరం అనే మినిస్టర్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, ఒక రూల్ పెట్టాడు అనమాట. అంటే ఒకసారి సర్వీస్లో చేరితే మళ్ళీ అప్గ్రేడ్ అవ్వడానికి రాయడానికి వీలు లేకుండా ఒక రూల్ పెట్టాడు. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు ఐపీఎస్ వచ్చింది, చేరి నేను మళ్ళీ రాసుకోవచ్చు కదా ఐఏఎస్ కోసం, కరెక్ట్. అది ఆ రూల్ అలా రాయకూడదని రూల్ పెట్టాడు. ఓకే, కరెక్ట్గా మేము రాసిన టైంలో. ఓకే, అది ఒక 5-6 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఆ రూల్ కొట్టేసి ఇప్పుడు లేదు మన అంటే దురదృష్టం అట్లా ఉంటుంది. అలాగా ఆ టైంలో ఉంది. సో నేను మళ్ళీ రాయడానికి అవకాశం లేకుండా పోతే అప్పుడు ఏం చేశానంటే నేను మళ్ళీ సివిల్ సర్వీస్ రాయాలనే ఉద్దేశంతో అది రిజైన్ చేశాను ఐపీఎస్. చాలా గ్రేట్ సార్. అసలు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఐపీఎస్ అంటే. ఇప్పటికి మీరు ఐ థింక్ ఎప్పుడు సార్ మీకు? మాకు ఇప్పుడు మా బ్యాచ్మెంట్స్ అంతా అడిషనల్ డిజీజ్గా ఉన్నారు. మళ్ళీ ఆ ర్యాంక్లో ఉండేవారు అసలుకి మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉండేది కూడా, డ్రెస్ కూడా అసలుకి అంతటి హోదాను వదులుకంటే మళ్ళీ భవిష్యత్తు వస్తుందో రాదో తెలీదు, నెక్స్ట్ అటెంప్ట్ కొడతామో లేదో తెలీదు. కాన్ఫిడెన్స్. ఓకే, అవైతే మీకు పీక్లో ఉన్నాయి అనమాట. అంటే చదువుతున్నాము, ఇది వచ్చింది, మళ్ళీ రాస్తే రాకుండా ఎక్కడ పోద్ది అనేటువంటి కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి కదా. అది సో రాస్తే అంటే మళ్ళీ ఐపీఎస్ వచ్చింది.
ఖచ్చితంగా మీరు సాహసం చేసినట్టేనా అనమాట. మళ్ళీ ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ వచ్చింది. అయితే నేను ఏం చేశానంటే సెకండ్ చాయిస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ పెట్టాను. ఐపీఎస్ పెట్టకుండా, ఎందుకంటే ఈ రూల్ ఏదో ఉందని అది వచ్చింది నాకు. అది అసిస్టెంట్ కలెక్టర్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వచ్చింది. అదే సమయంలో ఈ సివిల్ సర్వీస్, మన ఏపీ సివిల్ సర్వీస్ కూడా రాశాను నేను. ఓకే. సో అప్పుడు ఇది ఇది కూడా వచ్చింది, డిప్యూటీ కలెక్టర్. ఓకే. ఇక్కడ కూడా సెకండ్ పొజిషన్, గ్రూప్ 1. సో అప్పుడు ఇమీడియట్గా ఈ స్టేట్ సివిల్ సర్వీస్ తీసేసుకుని అందులో సెకండ్ పొజిషన్ వచ్చింది మనకి ర్యాంక్లో. అది దాని అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఐఏఎస్కి మనం తీసుకునేటప్పుడు ఆ సీనియారిటీ మెయింటైన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 10 మంది బ్యాచ్లో ఉంటే మొదట ఉన్న వాళ్ళకి మొదట వస్తుంది కదా. సో ఇప్పుడు ఈరోజు మా బ్యాచ్లోనే 5 సంవత్సరాలు సరి గ్యాప్లో వచ్చాం అందరం ఐఏఎస్కి వచ్చేటప్పుడు. చాలా గ్రేట్. సార్, మీరు ఐపీఎస్ రెండోసారి వచ్చినా కూడా మళ్ళీ మీరు గ్రూప్ 1 సర్వీస్కి వచ్చారంటే స్టెప్ డౌన్ అయినట్టే అనమాట. అసలు అయినట్టే. అయితే అక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి జనానికి మనం సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది. అదే ఐపీఎస్ ఏపీ క్యాడర్ వచ్చి చేసేవారా? ఏపీ క్యాడర్ వచ్చినా కూడా సాటిస్ఫై ఉండేవాడిని కాదు. మీకు ఎట్లా తిరిగి ఐఏఎస్ కావాలనేది మీ లక్ష్యం? అసలు ఏంటి ఐఏఎస్ అనే ఎందుకు కావాలనుకున్నారు అసలుకి? ఇదే ప్రధానమైన కారణం ఏంటంటే మా నాన్నగారిని చూశాను. ఆయన ఎప్పుడు పక్క వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలి అనేటువంటి తపన, లేకపోయినా చేయాలనేటువంటి ఆతృత. సో ఇది ఇది ఒక వైపు. రెండవ వైపు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, అందులో నేను ఒక చిన్న కుగ్రామం కదా, ఆ గ్రామంలో అట్టర్ పవర్టీ, చాలా దారుణమైన పేదరికాన్ని చూశాను. అసలు అంటే వర్షం వస్తే వెళ్ళటానికి కనీసం గొడుగు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో గోని సంచులు కప్పుకుని వర్షంలో వెళ్ళేవాళ్ళు. ఇంకా 2 పూట్ల భోజనం చేయలేని పరిస్థితులు చాలా కుటుంబాల్లో చూశాను. ఈరోజు వండిన అన్నమే 2-3 రోజు వరకు కొంచెం కొంచెం దాచుకుని, కూర కూడా వండుకోలేని పరిస్థితుల్లో కారమును నూనె వేసుకుని తిన్నటువంటి అన్ని చూశాను. ఇక్కడ మళ్ళీ ఒక సినిమా యాంగిల్ ఉంది, కేర్ ఆఫ్ కంచరపల్లె ఒక సినిమా వచ్చింది అనమాట. సేమ్ ఇలాగే తాటాకులు పెట్టుకుని గోన సంచులు పెట్టుకుని వెళ్ళి ఇంట్లో అన్నం కూడా సరిగ్గా తినేయలేకుండా చదువుకుండే చూపిస్తారనమాట. అంటే హీరో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా కష్టపడతాడు ఏమనేది చూపిస్తారనమాట. అది అంటే అది ఈ ఈ సైడ్ తీసిన సినిమా అనేది కూడా, కేర్ ఆఫ్ కంచరపల్లె. సో అదంతా అవన్నీ ఉన్నాయి నా మైండ్లో, ఉన్నాయి బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఉన్నాయి అన్ని అంశాలు. అయితే మనకు అప్పటికి మనమేంటో మనమేం చేస్తామో తెలియదు. కాకపోతే ఎదుగుతున్న క్రమంలో ఇన్ని రకాల సమస్యలు సమాజంలో ఉంటే నేను ఏమైనా చేయగలుగుతానా అనేటువంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉండే. అలా చేయాలనంటే దారి ఏంటనేది తెలియదు నాకు. యాక్చువల్గా ఆ టైంలో గైడ్ చేసిన వాడు ఎవరు లేరు. అసలు ఎంఎస్సీ కూడా ఒక లైన్లో వెళ్ళిపోయాం తప్ప ఎందుకు ఎంఎస్సీలో చేరామో కూడా తెలియదు. ఏదో ఇంటర్మీడియట్ అయినా బీఎస్సీ, బీఎస్సీ అయినా ఎంఎస్సీ అన్న కోర్సులో భాగంగా వెళ్ళిపోవటం తప్ప ఇది చదువుతా చదువు అది చదువుతా అంతే అంతే తప్ప ఎందుకు చదువుతున్నాము ఎటువైపు వెళ్తున్నామని తెలియదు. బట్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మాత్రం అప్పుడు రియల్ పరిపక్వత అనేది, ప్రపంచం అనేది ఓపెన్ అప్ అవడం అనేది జరిగింది. అప్పుడు కొంతమంది సివిల్ సర్వీస్కి వెళ్ళడం, అపీల్ అవడం అనేది తెలిసింది. దెన్ అప్పుడు తెలిసింది నాకు సివిల్ సర్వీస్ అనేది ఒకటి ఉంది, ఇది దేశ స్థాయిలో అత్యున్నతమైన సర్వీస్ ఐఏఎస్ అనేటువంటిది వస్తే ది బెస్ట్ వీ కెన్. అంటే ఎందుకు బెస్ట్ అంటే అక్కడ నుంచి మనం సర్వ్ చేయగలిగే అవకాశం వేరే ఎక్కడ లేదు అవకాశం అనేది అప్పుడు తెలిసింది. అందుకు చాలామంది విన్నాను సార్ ఇది పీజీకి వచ్చేంత వరకు మాకు సివిల్ సర్వీసెస్ అంటే తెలియదని. తెలియదు. ఐ థింక్ మీరు వినే ఉంటారు ఆకే రవికృష్ణ గారు ఐపీఎస్, ఇంత ముందు విజయవాడ చేశారు, కర్నూలు ఎస్పీగా చేశారు, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఇంటర్వ్యూ ఉన్నారు ఆయన. ఆయన కూడా యూనివర్సిటీకి వెళ్ళేంత వరకు కూడా ఆయనకు తెలియదంట అసలు సివిల్ సర్వీసెస్ అని. ర్యాగింగ్లో అడిగితే కూడా ఆయనకు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి నాకు తెలియదు అని అడిగాడంట ఆయన. తర్వాత అక్కడ తెలుసుకున్న తర్వాత ఒక లక్ష్యంతో ఆయన ఐపీఎస్ సాధించానని చెప్పారు. మీరు కూడా అలాగే చెప్తున్నారు చాలా మంది, అంటే పీజీ వరకు తెలియదు అనేది. సో అలాగా అప్పుడు అప్పుడు స్లోగా క్రిస్టలైజ్ అయింది, అంటే కొంత ఫ్రక్టిఫికేషన్ అనుకోవచ్చు. అట్లాంటి ఒక ఆలోచన రావడం అప్పుడు నాకు తట్టింది. ఏమంటే నేను డాక్టర్ కాలేకపోయాను, అంటే ఇంతకంటే బెస్ట్ ఇవ్వాలనుకున్నాము, అయితే ఇదే ఆ బెస్ట్ అయి ఉంటుందని నేను కొలాబరేట్ చేసుకున్నాను. చేసుకుని దెన్ ఐ షుడ్ గెట్ దిస్ అని చెప్పి అప్పుడు అనుకుని నేను నా వైఫ్తో షేర్ చేశాను. సో మనం అప్పుడు డాక్టర్ గారు అనుకుని సాధించలేకపోయాను కాబట్టి దీనికి ప్రయత్నం చేద్దామని
ఇంకా ఆ ప్రయత్నం ఎప్పుడైతే అనుకున్నాము ఇద్దరం కలిసి మళ్ళీ కంబైన్ స్టడీ చేయటం, మేడం కూడా ఆమె నాకు నోట్స్లు రాయటం చేయటం ఇదంతా, ఆమె కూడా రాసింది. ఏపీ సివిల్ సర్వీస్ అయితే ఇంటర్వ్యూ చేసింది ఆమె కూడా సమానంగా, కాకపోతే ఆమెకు సర్వీస్ రాలేదు అప్పుడు. ఎందుకోసం సార్ మీకు నోట్స్ అన్నీ రాసుంటే మీ సేవలో ధరిస్తున్నారు ఆవిడ బాబు, అంటే ఆవిడ కూడా వచ్చారు, మేడం కూడా సక్సెస్ అయ్యేవారు, మీరు మేడంకి నోట్స్ రాసింటే వచ్చారు. లేదు లేదు రాయించుకున్నారు తప్పితే మీరు అంటే ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం, బట్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆమె చేసేవారు. ఐపీఎస్నే కాదనుకున్నాం మీరు, ఆర్డీఓ క్యాడర్కి ఎలా వచ్చారు? ఇంకొకసారి నేను అటెంప్ట్ చేస్తాను మళ్ళీ వస్తుందేమని అనుకోలేదు మీరు? చేశాను. చేశారా? మూడోసారి కూడా వచ్చింది నాకు కేరళ క్యాడర్ వచ్చింది. ఓకే. అప్పుడు యాక్చువల్గా ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీస్ కూడా వచ్చింది. సెకండ్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ పెట్టాను నేను, సో దాంతో నాకు కేరళ ఐపీఎస్ వచ్చింది. సో ఇంకా ఇది మూడు సార్లు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది, ర్యాంక్ ఇంప్రూవ్ అయింది, బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అనుకున్నది రాలేదు. రాలేదు అంటే ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్ పెరుగుతూ వచ్చింది. ఓకే ఓకే ఓకే. మీకు ర్యాంకు పురోగతి వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ కూడా అలాగే పెరిగింది. సో దాంతో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం 400 దగ్గర ఉన్నప్పుడు, సెకండ్ టైం 300కి వచ్చి, థర్డ్ టైం 200కి వస్తే, అప్పుడు 200కి ఆగిపోయింది ఐఏఎస్. ఓకే. అంత మొదటిసారి 400 దాకా వచ్చింది, రెండోసారి 200కి ఆగిపోయింది అనమాట, అదే మూడోసారి. అట్లా రావడం నాకు ఫారెన్ సర్వీస్కి అవకాశం వచ్చినా మనం ఫారెన్ సర్వీస్ చేయాలనుకోలేదు కదా, మనం ఇక్కడ సివిల్ సర్వెంట్గా ఇక్కడ ఉండాలనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా నేను అది కేరళ కూడా వెళ్ళలేదు ఇక్కడ కూడా ఏంటంటే మన ఏపీలో కూడా ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి, ఒక 8-9 ఇయర్స్ ఉంటే మనకి ప్రమోషన్ వచ్చేస్తుంది. అంటే అదర్ డిపార్ట్మెంట్స్ అయితే కన్ఫర్ చేస్తుంటారు, బట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఇట్స్ ఆన్ ప్రమోషన్. ఓకే ఓకే. సో ఇట్స్ అంటే న్యాచురల్ ప్రమోషన్గా వచ్చేస్తుంది బికాజ్ ఇట్స్ రెవెన్యూ సర్వీస్ కాదు. సో ఇక అది చెప్పిన తర్వాత ఈ క్రమంలో ఇక అది కావట్లేదని ఇంకా అది కూడా వదిలేశాను నేను. అంటే 3 సార్లు అయిపోయిన తర్వాత ఇంకెందుకు వేసలే, ఇంకా అప్పటికి 1 ఇయర్ అయిపోయింది ఇక్కడ, ఇంకో 5-6 సంవత్సరాలు అంటే సీనియారిటీ కూడా వస్తుంది, దాంతో నేను ఇక ఇటు సర్వీస్ మీద ఫోకస్ చేశాం. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అమలాపురం వెళ్ళాము, అది మేడం నేటివ్ ప్లేస్. అత్తగారు ఊరికి వెళ్ళారండి ఫస్ట్. అసలు ఆమెను అవమానించారు, ఎక్కడైతే ఆమెకి ఇబ్బంది కలిగించారు అక్కడ ఆమె రాయల్గా తిరగాల్సిన తిరిగే పరిస్థితి కల్పించాలి. వైఫ్ అంటే ఇంకా న్యాచురల్ అంటే అమలాపురం అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది, అది ఒక సపరేట్ డిస్ట్రిక్ట్ లాగానే ఉంటుంది ఇప్పుడు కూడా. ఇక ఆర్డీఓ ఇస్ ది హైయెస్ట్ అథారిటీ, ఇట్స్ లైక్ మినీ కలెక్టర్లా ఉంటుంది. ఇంకా మినీ కలెక్టర్ అది ఇంకా సబ్ కలెక్టర్ కాబట్టి ఇక ఆ రెస్పెక్ట్ ఆమెకు రావాలనేటువంటి ఉద్దేశంతో అది చూస్ చేసుకున్నాను నేను ఫస్ట్ పోస్టింగ్. చాలా గ్రేట్ ఫీల్ అయ్యారు మీరు అసలు ఆర్డర్ పోస్టింగ్ అక్కడ పోవడానికి. అంటే మెయిన్ ఆమె నా కోసం నిలబడింది, తిరిగి నేను ఆమె కోసం ఏం చేయాలి, ఓకే సో తిరిగి ఇవ్వాలి అనేది ఆ విధంగా ఆ రోజు అక్కడ ఇవ్వగలిగాము. నాకు సర్వీస్ వచ్చినాక ఆ ఎస్పీకి కూడా కలిశాను, చెప్పాను మీరు ఆ రోజు అడిగారు సార్ ఇదిగో నేను సాధించాను అని చెప్పి. ఓకే. సో అది జరిగింది. జరిగిన తర్వాత అక్కడ కలిసారు ఎస్పీ గారిని మళ్ళీ సాధించానని కలిశాను. తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఏమైందంటే నాకు 1 ఇయర్కే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే. ఎందువల్ల అంటే తట్టుకోలేకపోయారు జనం, మీ దూకుడికి తట్టుకోలేకపోయారు. అప్పటికి అప్పుడే ఏమైందంటే ఈ గవర్నమెంట్ ట్రాన్సిషన్ అయింది, అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్ నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కారు సీఎం అయ్యారు, అప్పటికి ఆయన రెవెన్యూ మినిస్టర్. అంటే అప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా అపాయింట్ అయ్యాము, గవర్నమెంట్ చేంజ్ అయ్యేటప్పుడు మా ట్రైనింగ్ అయింది, పోస్టింగ్స్ వారే ఇచ్చారు. అప్పుడు ఆయన రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే. దెన్ హీ బికమ్ చీఫ్ మినిస్టర్. ఆఫ్టర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అది అమలాపు. అయితే అక్కడ ఒక 6 నెలల్లోనే చాలా విప్లవాత్మకమైనటువంటి పనులు చేసేసాము, ఫస్ట్ పోస్టింగ్ కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలా దారుణంగా ఉండేవాళ్ళు, ప్లస్ అమలాపురం ఏరియాలో ప్రతి అంగుళం కూడా లెక్కే, చాలా కాస్ట్లీ ల్యాండ్ కదా, సో అంత ఫెర్టైల్ ల్యాండ్. నేను దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి 20,000 ఇళ్ల స్థలాల పట్టాలు 16 మండలాల్లో తయారు చేశాను. మీరు 6 నెలల్లో. ఓకే. చేస్తే ఈయన ప్రజల వద్ద పాలన ఉన్నప్పుడు ప్రోగ్రామ్కి వచ్చారు, వస్తే ప్రజల వద్దకే పాలన అప్పుడు ఫస్ట్ టైం వెన్ హీ బికమ్ చీఫ్. సో ఆ 20,000 పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం ఆ పట్టాలు ఇప్పిస్తే ఆయన డేటా అడిగారు,
ఏంటంటే ఈ డివిజన్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పట్టాలు ఇచ్చారు ఏంటంటే ఇండిపెండెన్స్ నుంచి ఉంది డివిజన్, 1950s నుంచి అప్పుడు 94 వరకు 12,000 ఇచ్చారు పట్టాలు 44 సంవత్సరాల్లో. 6 నెలల్లో 20,000 ఇచ్చాను నేను. అంటే ప్రతి అంశం అలా చేసుకుంటూ వెళ్ళా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇన్ఫ్యాక్ట్ ఈ పెన్షన్స్ లేదు, వెతికి అంటే ప్రతి మొత్తం 208 గ్రామాలు రెవెన్యూ విలేజెస్, 104 గ్రామాల్లో నేను పట్టాలు ఇచ్చాను. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ విలేజ్లు ఇచ్చాను. ఎక్కువ ఈ ఎండోమెంట్ భూమ్స్ ల్యాండ్స్ అయి ఉండేవి, ఊరును ఆనుకుని ఉండేవి, సాగులో ఉండేవి కాదు. సో అది ఎలాగో సాగు చేయట్లేదు. నేను వాళ్ళందరితో మాట్లాడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తోటి ఈ హౌస్ సైట్స్ కన్నా ఇస్తే ఎక్కువ ఆదాయం డబ్బు వస్తుంది, అది మీరు టెంపుల్కి పెట్టుకుంటే డిపాజిట్ పెట్టుకుంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మీకు లీజ్ ఎవడు ఇవ్వట్లేదు, దాన్ని ఎవరు వ్యవసాయం సాగు చేయట్లేదు. చేసిన వాళ్ళు చాలా 2,000 రూపాయలు 3,000 రూపాయలు లీజ్ ఇస్తారు, చాలా తక్కువ. దానికన్నా ఇది బెటర్ ఎకనామిక్ ప్రపోజిషన్ అవుతుందని చెప్పి కన్విన్స్ చేశాను. అన్ని ఊర్లో ఇంచుమించు టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఒక పక్క, ఇంకొకటి రైతులు సహకారంతో ఉన్నవి, అలా కొన్ని కంపల్సరీగా మొత్తం మీద ఎక్కడెక్కడైతే నీడ్ ఉందో అన్ని చోట్ల చేశాను. గ్రేట్ సార్, ఆ పరిధిలోనే మీరు సృష్టించడం అన్నమాట, వనరులు సృష్టించడం. ఆశ్చర్యపోయాడు. నేను వారం వారం మీటింగ్ పెట్టేవాడు, ఆయన వారం వారం ఇన్ని పట్టుకెళ్ళేవాడిని ప్రపోజల్స్. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే సంవత్సరాల తరబడి అవుతుంది, అది చాలా హెడేక్ సార్. అసలుకి ఇప్పటికీ కూడా అదే ప్రాబ్లం ఉంది కదా, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు నా హార్ట్కి దగ్గర కార్యక్రమం పేదలందరికీ ఇల్లు అని చెప్తుంటారు. అదే సార్, అదే సార్, ఆయన హృదయానికి చాలా దగ్గర కార్యక్రమం. ఇట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ అని ఈరోజు 25 లక్షలు మార్చి 25 ఇస్తున్నారు ఉగాది రోజు. ఓకే సార్. సో అంటే ఇంచుమించు ఒక 25 సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమం ఈ రోజు కూడా అంత ప్రయారిటీ జరుగుతుంది. చాలా ప్రయారిటీ, అప్పుడునే మీరు గుర్తించారు దాని ప్రాధాన్యతని, ఆ రోజు మీరు గుర్తించారు. ఓకే, అది సో అది ఇంకా క్యాబినెట్లో కూడా దాని మీద డిస్కస్ చేసి ఇక్కడ ఇట్లా ఒక రెవెన్యూ డివిజన్లో ఒక ఆఫీసర్ ఇలా చేయగలిగారని అంటే సో దట్ ఈస్ ది కమిట్మెంట్, మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అని అప్పుడు సీఎం దాన్ని ప్రస్తావించి హీ హాస్ గివెన్ ఎ డైరెక్షన్ టు ఆల్ మినిస్టర్స్, ఇలా మీరు కూడా చేయించండి, ప్రతి చోట ఇప్పించండి అని అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే అప్పుడు పెన్షన్స్ అప్పుడే కొత్తగా నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చింది, ఎన్ఎస్ఏపీ. అందులో ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది ఒకటి, మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఒకటి, యాక్సిడెంటల్ బెనిఫిట్ అని 3 కాంపోనెంట్స్ ఉండే అన్నమాట. చనిపోయిన వాళ్ళకి 5,000 ఇవ్వడము, మెటర్నిటీ 500 రూపాయలు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వడం, అప్పట్లో 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఫస్ట్ టైం లాంచ్ చేశారు. సో ఎప్పుడైతే అందులో ఓల్డ్ ఓఏపీ అనేది ఒక ప్రోగ్రామ్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది, సో అప్పుడు 50 రూపీస్తో స్టార్ట్ అయింది. ఇది సరిగా అందట్లేదు, ఈ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేవాళ్ళు మినహాయించుకునే ఇవ్వడాలు, 5 రూపాయలు 10 రూపాయలు తగ్గుతాయి ఇలా అని కొన్ని కంప్లైంట్స్ చేశారు ఓల్డ్ ఏజ్ పీపుల్. సరే అదే వాళ్ళకి ఇచ్చే దానిలో కూడా కక్కుర్తి పడటం ఏంటి, ఇచ్చి వచ్చే 50 రూపాయలు 50 ఇవ్వాలి కదా, అందులో 5 రూపాయలు 45 ఇవ్వడం ఇదంత తప్పు అని చెప్పి నేను ఆ రోజు నుంచి ఏం చేశానంటే ప్రతి నెల 1వ తేదీ పంచాయతీ కార్యాలయం దగ్గర ఓపెన్గా పంపిణీ చేయాలి అని ఒక రూల్ పెట్టి స్టార్ట్ చేసి ఒక 3 నెలల్లో స్ట్రీమ్ లైన్ చేసి ఆ గ్రామంలో ఉన్న అడ్డంకులు ఎదురుగాలేదు సార్. ఇవన్నీ కూడా అదే, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక అడ్డంకులు ఏ విధంగా వస్తాయి, అక్కడ మొత్తం 6 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు నాకు, ఇంక వీళ్ళందరూ అసలు ఎమ్మెల్యేలు మేమా, ఇతను మేమేంటి, మేమెందుకు, మా పని ఏంటి అని ఇంకా ఈ విధంగా చేసినప్పటికి చాలా మార్పు వచ్చేసింది. అంటే మంచి మూమెంట్ వచ్చింది, ట్రాన్స్పరెంట్గా 50కి 50 చేతిలో పెట్టాలి, పంచాయతీ ఆఫీసర్ పెట్టాలి, అది 1వ తేదీ మీసాలోడికి 2వ తేదీ అట్లా ఒకటి ఇచ్చి అన్ని మండలాల్లో మానిటర్ చేసి పర్సనల్గా తిరుగుతూ ఒక 3 నెలల్లో స్ట్రీమ్ లైన్ చేశారు. సో ఈ కార్యక్రమాలు చేసేటప్పటికి వీళ్ళంతా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు కదా, జీర్ణించుకోలేరు ఎవరు, మేమా ఆయన మొత్తం అందరూ కలిసి కట్టకట్టుకుని వెళ్ళి 6 సీఎం దగ్గర కంప్లైంట్ చేశారు, ఇతను మాకు వద్దే వద్దు, మా ఉనికికే దెబ్బ వస్తుంది, అతను ఎమ్మెల్యే మేమో మాకు అర్థం కావట్లేదు అని అప్పుడు ఆయన సీఎం గారి కంప్లైంట్ చేస్తే సరే అని చెప్పేసి అర్ధంతరంగా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఓకే, వితౌట్ పోస్టింగ్ చేసేస్తే ఇక అప్పుడు మనకి దేవేంద్ర గౌడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండేవాడు, అతనికి కలిసి హోంమంత్రి ఈస్ట్ గోదావరికి ఓకే అక్కడ ఉన్నారు, సరే నాకు ట్రాన్స్ఫర్ చేసేసారని అన్న తర్వాత
ఇంచుమించు ఒక 5,000 మంది అమలాపురంలో ర్యాలీ, అందులో ఎవరు పిల్లల తల్లులు వృద్ధులు ఎక్కువ మంది. సో వీళ్ళంతా వచ్చేసి ఇంత బాగా చేస్తున్నాం. ఆ నెక్స్ట్ డేనే ఈ డిఆర్సీ మీటింగ్ జరిగితే ఈయనకి ఈ మంత్రికి అందరూ వచ్చి గొడవ పెట్టి గౌరవ చేశారు. గౌరవ చేసిన తర్వాత ఆ తర్వాత ఒక 2 డేస్ తర్వాత సీఎం ప్రోగ్రామ్ ఉండే, సీఎంకి వచ్చి వీళ్ళంతా అడ్డుకున్నారు. అడ్డుకుని గొడవ చేస్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏబిఎన్స్లో పెట్టారు. క్యాన్సిల్ చేయకుండా స్టేటస్ లాగా అదే ఆ స్టేలాగా పెట్టారు. పెట్టి ఆపారు. ఆపిన తర్వాత ఇంకొక 15 రోజులు ఈ గొడవ అంతా జరుగుతుందని చెప్పి అప్పటికి టీవీస్ ఇవన్నీ లేవు పెట్టారు. అయినా కూడా అంత మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్కి చూసి కంగారు పడి ఆపారు. ఒక 17 రోజుల తర్వాత పెనుగొండకి పోస్టింగ్ ఇస్తూ మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు పనిష్మెంట్ అనమాట. అప్పట్లో పరిటాల రావి గారి హవా ఎక్కువ ఉండేది అక్కడ. ఆయన పెనుగొండ ఎమ్మెల్యే, మొదట పోస్టింగ్ లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు. ఇంక ఈ గొడవ అంతా జరిగిన తర్వాత సరే అని చెప్పి ట్రాన్స్ఫర్ అయితే చేశారు, కానీ పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ కాదు అమలాపురంలో కాదు చూపెట్టాల్సిన ప్రతాపం, పెనుకొండలో చూపెట్టి నీ ప్రతాపాన్ని పంపించారు సార్. ఇక్కడ కాదు అక్కడ చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటామేమనేసి సో చేశారు. అక్కడ సరే ఇక మనకి ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళాలి, మనకు వేరే ఏం లేదు. అయితే మొదట చేరటానికి అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. అదేంట్లా అంటే అసలు కల్చరల్ షాక్ అనమాట. ఇదంతా మనకి కేరళలాగా ఉంటుంది. కేరళ నుంచి రాజస్థాన్ వెళ్ళినట్టు ఉంది మనకి. అమలాపురం నుంచి అనంతపురం వెళ్ళేటప్పుడు ఇది ఏమో ఈస్టర్న్ మోస్ట్ పార్ట్, అదేమో వెస్టర్న్ మోస్ట్ పార్ట్. సో అట్లా అంత పాడి పంటలు, గ్రీన్ వాటర్ ఎప్పుడు చూసిన అక్కడ అసలు నీటి చుక్క కనిపించే పరిస్థితి లేదు. కంప్లీట్ డ్రై, అంతా రాళ్ళు రప్పలు అక్కడ. ఇక్కడ అంతా గ్రీనరీ మొత్తం, రాళ్ళు రప్పలు, కొండలు. మనకి ఆస్ట్రేలియా లాగా ఒక ఊరికి 10 కిలోమీటర్లు వెళ్తే కానీ ఊరు వచ్చేది కాదు. ఇక్కడ 10 అడుగులు గ్యాప్ లేకుండా ఊళ్ళు ఉండేవి. ఒక ఊరికి గ్యాప్ ఉండాలి. ఓన్లీ బోర్డు పెట్టుకోవాలి మనం, ఈ పంచాయతీ ముగిసింది, ఈ పంచాయతీ స్వాగతం అని. అక్కడ అట్లా కాదు కదా. సో అది ఇంకా ఇక్కడ మంచి అనుభవం ఉంటుంది. అది చూశాను. చూసి ఒక 10 రోజుల తర్వాత నాకు మళ్ళీ అనిపించింది, దిస్ ఈస్ ద ప్లేస్ ఐ షుడ్ వర్క్. కరెక్ట్, మనం కష్టపడాలి, ఇలాంటి చోట కదా మనం పనిచేయాలి. సో ఇట్ ఇస్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ అని ఐ రీస్టార్టెడ్. ఇక్కడ ఇంకా బాగా చేయాలి, అక్కడికంటే బాగా చేయాలి అని అనుకుని మొదలుపెట్టాను. యూ కాంట్ బిలీవ్, ఇంచుమించు 25,000 ఎకరాల భూమి సాగుకి పట్టాలు ఇచ్చాను నేను పెనుగొండలో. సో ఇంచుమించు అక్కడ కూడా ఇళ్ల స్థలాలు పట్టాలు లేనటువంటి వాడు లేకుండా ఇచ్చాను ఆ టైంలో. ఏది పెనుగొండ డివిజన్లో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇంచుమించు అన్ని గ్రామం. అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు ల్యాండ్ ఎక్విజిషన్కి. అసలు మనం ఏ భూమి తీసుకున్నా కూడా ఎవరు పెద్దగా అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. అది అంటే మీరు నేరుగా వెళ్ళి జాయిన్ అయ్యారా? అంతే, రవి గారిని కలిసి జాయిన్ అయ్యారా? అదే, అసలు అలాంటి థాట్స్ కూడా లేవు. ఏది ఇలా కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి అనే ఆలోచనే లేదు అసలు. అప్పుడు కృష్ణప్ప గారు ఉండేవారు మినిస్టర్ గారు, అతను వచ్చి నా ఆఫీస్ కృష్ణప్ప గారు ఇప్పుడు మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో వచ్చి కలిసేవాడు ఆయన. నేను ఎప్పుడు వెళ్ళి గెస్ట్ హౌస్లో జౌళిశాఖ మంత్రి అప్పుడు ఆయన కాలం చేయలేదు. అంటే మేబీ యాజ్ పర్ ప్రోటోకాల్ మనమే మంత్రి గారిని కాలం చేయాలి, కాకపోతే అప్పటికి అంత ఇది లేదు. సో ఏదన్నా ఉంటే ఆయనే వచ్చి కలిసేవాడు. ఇంకా అదర్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. ఇప్పుడు రఘురెడ్డి అప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే, మన హరికృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉండేవారు, పరిటాల రవి పెనుగొండ ఎమ్మెల్యే ఉండేవారు, ఇంకా జొన్న సూర్యనారాయణ, వీళ్ళంతా పెద్ద పెద్ద మహామూర్ణ, మన ఈయన రెడ్డి, నల్లమడ ఎమ్మెల్యే, ఓకే కడపల మోహన్ రెడ్డి, వీళ్ళంతా ఉండేవాళ్ళు పెద్ద పెద్ద. బట్ స్టిల్ నేను అసలు ఎవరితోనూ మనకి ఎలా వైరం లేదు, అలాగనే ఇది లేదు, మీ వర్క్ మీద మా పని మనం చేసుకునేవాడు. సో ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ఈయన పరిటాల రవి గారు కూడా ఎవరన్నా వెళ్ళి అడిగితే ఎందుకు నాతో రికమెండ్ చేయించుకుని చెడగొట్టుకుంటావు, నేరుగా వెళ్ళి కలువు అతను చేసేస్తాడని చెప్పి అతను కూడా ఫోన్ చేసి ఏం అడిగేవాడు కాదు. ఎవరు వచ్చినా మీరు వెళ్ళి కలవని చేస్తాడని నాకు ఒక సబ్ జడ్జి చెప్పాడు. అతను సబ్ జడ్జిగా ఉండి అప్పుడు ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ఏదైనా ఆయన కలిస్తేనే పని అవుతుంది. కరెక్ట్, అదే. సో అందులో భాగంగా ఇతను జడ్జి అయ్యిండి, ఇతను వెళ్ళి పర్యటన కలిశాడు. ఇలా భూమి సమస్య ఉంది నాకు, అవ్వట్లేదు,
అది పలానా సబ్ జడ్జి గారు వెళ్ళి జడ్జి గారు చేయాలంటే అప్పుడు సబ్జెక్ట్ చెప్పాడట. ఎవరి మాట వినడు అతను, నేను చెప్తే చేసేది కూడా పోతుంది, జెన్యునిటీ ఉంటే చేస్తాడు, మీ దానిలో జెన్యునిటీ ఉంది కాబట్టి మీరు వెళ్ళి నేరుగా కలవచ్చి అడగండి అయిపోద్ది, నా రికమెండేషన్ వద్దని పంపించాడండి. అతను నాకు అదేం చెప్పలేదు. మామూలుగా నేను ఎవ్రీ మండే గ్రీవెన్స్ చేసేవాడిని. ఆ విధంగా వచ్చిన వాళ్ళందరితో మనం సాధ్యమైన తొందరగా పరిష్కరించడం అనేది ఒకటే ధ్యేయం. ఆ ధ్యేయంలో భాగంగా చేస్తూ ఉన్నాము. పని అయిపోయిన తర్వాత పర్సనల్గా వచ్చి చెప్పాడు అతను ఇలా జరిగింది అని. జడ్జి గారు ఒక ర్యాంకరు, ఆయన పరిటాల రవి గారి దగ్గర వెళ్ళే బదులు ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి అడగచ్చు కదా ఆయన. అంటే అతని ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఏదైనా ఇతను తెలియకుండా జరగదు. ఓకే, సో అదొక ప్రజా దర్బార్. పరిటాల రవి గారి నోటీస్ లేకుండా ఏం జరగదు, అతను అడగకుండా వెళ్తే అదొక సమస్య అవుతుంది. కాబట్టి ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే, వాళ్ళ ద్వారా చేయించుకోవాల్సిందే. చేయకుండా ఉంటే జరిగినా కూడా దాన్ని జరగనికుండా. ఎలా ఉండింది పరిస్థితి అప్పుడు, అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉండింది అప్పుడు రవి గారు ఉన్నప్పుడు అక్కడ? అంటే ఇక అది అంత పొలిటికల్ యాక్టివిటీ బాగా ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉండేది. బట్ మనము నిజాయితీగా పనిచేయటం వల్లనే సర్వైవ్ కాగలిగాము. ఒక హానెస్టీ అండ్ సిన్సియారిటీ ఉండబట్టి మనకు అక్కడ పనిచేసుకుని రాగలిగాము, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవలసి పరిస్థితి వచ్చేది. బట్ జనరల్ పీరియడ్లో ఇబ్బంది రాలేదు, కానీ ఎలక్షన్ టైంలో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే జనరల్ పీరియడ్లో ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళేవాళ్ళం. నేను 14 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు అన్నీ నేను పరిశీలన చేసి పరిష్కరించేశాను. ల్యాండ్ ఇష్యూస్ అందుకు ఒక వినూత్న విధానం కూడా, మామూలు లోక్ అదాలత్ జరుగుతుంది కదా, రెవెన్యూ లోక్ అదాలత్ అని పెట్టి ఇరు వర్గాలను పిలిపించి నేను సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ఉండేవారు కదా, వారిని ఇన్వైట్ చేశాను అక్కడికి, డిస్ట్రిక్ట్ జడ్జిని ఇన్వైట్ చేశాను. చేసి అలాగా చాలా కేసులు, ఎందుకు పద్దా గొడవలు పడటం, వాళ్ళు అందరు పేదవాళ్ళు, లాయర్లకు డబ్బులు ఇచ్చుకోలేరు కానీ గొడవలు పడటం, వాదించుకోవటం. సో ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది యంగ్ డైరెక్ట్ రిక్రూట్స్ వచ్చారు, వీళ్ళని ఊరూరు పంపించి వాస్తవం ఏంటి, ఫ్యాక్చువల్ రిపోర్ట్ తీసుకురండి అని అలా ప్రతి చోట ఫ్యాక్చువల్ రిపోర్ట్ తెప్పించి ఆ రిపోర్ట్ బేస్డ్గా వాళ్ళిద్దరిని నిలబెట్టి ఏంటి మీ సమస్య, వాస్తవం అయితే ఇది, నువ్వు అడుగుతుంది ఇది మరి ఇది రీజనబుల్ కదా అని కన్విన్స్ చేసి పరిష్కారం చేశాను. ఇంకా మళ్ళీ అప్పీల్కి ఇప్పీల్స్ లేకుండా సో అట్లా బాగా ఇది జరిగింది. అంతవరకు బాగానే ఉంది, ఇది మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. ఎలక్షన్స్లో ఏదో ఇష్యూ అయినట్టుంది మీకు పట్టాల గారికి అప్పుడు అంత అరెస్ట్ల వరకు వెళ్ళి అంతా కూడా, ఏంటి సార్ ఎపిసోడ్? అదేంటంటే చాలా ఆశ్చర్యకరంగా జరిగేది అక్కడ ఎన్నిక. ఎలాగంటే అప్పుడు ఇంకా బ్యాలెట్ పేపరే, బ్యాలెట్ పేపర్ ఈవీఎంస్ రాలేదు. లేదులేండి, పోలింగ్ ఉదాహరణకి 14వ తేదీ అనుకోండి, 13వ తేదీ ఉదయం మనం పోలింగ్ పార్టీస్ అన్నింటినీ పంపిస్తాం. ఓకే, అక్కడ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటారు. అందులో భాగంగా ఎవ్రీ టైం అలా వెళుతూ ఉంటే వీరేం చేసేవాళ్ళు అంటే 2 టీమ్స్గా ఏర్పాటయ్యి అక్కడ ఉదాహరణకి 207 పోలింగ్ బూత్లు ఉండేవి, 208 నియర్లీ ఒక కాన్స్టిట్యున్సీలో. ఒక 100 బూత్లు ముందు రోజు సాయంత్రం, మిగిలిన 100 బూత్లు రెండో రోజు పోలింగ్ రోజు హ్యాండిల్ చేయటం అనేది ఒక పథకం ప్రకారం చేశారు. నాకు తెలియదు యాక్చువల్గా, కలెక్టర్ గారు నేను అందరూ కలెక్టర్ గారు అప్పుడు టీ సత్యనారాయణరావు కలెక్టర్ ఉండే రివ్యూ చేస్తున్నారు, సబ్ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ జరుగుతుంది. ఒక తహసీల్దార్ నిలబడి, సార్ మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, పోలింగ్ రోజు 7 గంటలకి అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ అదర్ సైడ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అందులో 4 బూత్లు ఉన్నాయి, ఎదురుగా ఉన్న గవర్నమెంట్ కాలేజీలో 4 బూత్ల్లో జనం ఓట్లు వేసుకోవడానికి వస్తే మీ ఓటు ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోయింది అని పంపించారు, మీరేమో ఈ రూల్స్ ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్తున్నారని ఆవేశంగా ఒక తహసీల్దార్ లేచి మాట్లాడేశాడు మీటింగ్లో. మేమంతా షాక్ అయిపోయాం. అదేంటంటే ముందు రోజు సాయంత్రం వేసేసారు సార్ ఓట్లు, యాక్చువల్ పోలింగ్ రోజు ఎవరికి ఓటు లేదు అని చెప్పాడు తహసీల్దార్. ఓకే, దెన్ ఈ కలెక్టర్ సైడ్ వాట్ ఈస్ దిస్ విజయ్, రైట్ అండర్ యువర్ న్యూస్ నోస్ ఇఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దట్, ఇంకా వాట్ ఈస్ డెమోక్రసీ, వై ఈ సిస్టమ్ అంతా దేనికి, వ్యవస్థ అంతా ఎందుకుంది, ఇది కూడా మనం అరికట్టలేకపోతే ఎలాగా అనేసి ఆయన అన్నాడు. దెన్ అన్నా సరే సార్ ఇది వీ కెనాట్ ఎనీవే అలౌ, సో ఐ విల్ టేక్ ఇట్ అప్, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఇది అంటే ఎవరి ఓటు వాడు వేసుకునే అవకాశం కల్పించేటువంటి భాగంగా
నా పని నేను, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను సార్ అని చెప్పేశాను అందరిలో. చెప్పిన తర్వాత ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, అపోజిషన్ సైడ్ ఉన్న పార్టీ ఏజెంట్స్ ఉంటారు కదా, అంటే అప్పుడు కాంగ్రెస్ అనుకోండి అపోజిషన్, ఆ ఏజెంట్స్ ఫారాలు తీసుకుంటుంది సార్. అపోజిషన్ ఎవరు ఉన్నారు అప్పుడు క్యాండిడేట్? క్యాండిడేట్స్ కాదు, అంటే నేను గతంలో జరిగింది చెప్తాను. గతంలో ఆపరేషన్ ఏంటంటే, ఏజెంట్ ఫారాలు తెచ్చుకుని పోలింగ్ బూత్లు కూర్చుంటారు కదా, అవును సార్, వాళ్ళందరినీ భయపెట్టేసి, భయభ్రాంతులకు గురి చేసి, ఎవరెవరైతే ఏజెంట్ ఫార్మాలు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ వెహికల్ పికప్ చేసుకుని, ఈ చిన్న చిన్న మినీ లారీలు ఉంటాయి కదా, వాటిలో ఎక్కించుకుని సోమందపల్లి దగ్గరికి తీసుకొచ్చి, ఆ సోమందపల్లి హైవేకి లెఫ్ట్ సైడ్ ఒక కాలేజ్ గ్రౌండ్ ఉంది, జూనియర్ కాలేజ్, ఆ గ్రౌండ్లో పెట్టి, ఈ జలియన్ వాలాబాగ్ మాసాకర్ ఉంటుంది కదా, అలాగా కర్రలతోటి వాళ్ళని బాధేశారు. కాళ్ళు ఇరిగిపోయి, తలలు పగిలిపోయి, చేతులు ఇరిగిపోయి పడిపోతే వాళ్ళందరినీ బెంగళూరుకి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్లు తీసుకున్నారు. ఆ భయంతో అంతకుముందు జరిగిన ఎలక్షన్లో, ప్రజెంట్ ఎలక్షన్కి ఎవడో ఏజెంట్గా నిలబడటానికి రారనమాట. సో ఏజెంటే ఉండడు ఇక ఫస్ట్ కట్ అది. ఇక ఏజెంట్ లేకపోతే అపోజ్ చేసేవాళ్ళు లేడు కదా, కరెక్ట్ అండి. అది ఇక సెకండ్ ఆపరేషన్ ఏంటంటే, ముందు రోజు పోలింగ్ పర్సనల్ని మేనేజ్ చేసేసి, వాళ్ళకి జనరల్గా రేట్స్ ఉన్నాయి, ఆ రేట్స్ ప్రకారం ఇచ్చేసి, బ్యాలెట్ పేపర్ తీసుకుని స్టాంప్ చేసేసుకుని బాక్స్లో వేసేసి వెళ్ళిపోతారు. అలా ఒక 30-40% బూత్స్ కవర్ చేసేస్తారు. పోలింగ్ రోజు అనదర్ 30-40 బూత్స్ కవర్ చేసేస్తారు. రియల్ ఎలక్షన్ అనేది ఒక 10% బూత్స్లో, అది కూడా ఎక్కడ, వాళ్ళ గ్రామాలు, ఖచ్చితంగా ఈ ఊర్లో ఓట్లు మాకే పడతాయి అనుకునే గ్రామాలు తప్ప మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా రిగ్గింగ్ చేసేసి బాక్స్లో వేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది ఆపరేషన్ అని నాకు మొత్తం రీసెర్చ్లో తేలింది. ఓకే, దీన్ని అరికట్టాలి, ఇలా రిగ్గింగ్ జరగకుండా అరికట్టాలి, బ్యాలెట్ పేపర్ వాళ్ళ చేతిలో కలగకుండా అరికట్టాలి, ఏం చేయాలని ఇంకా దాని మీద చాలా ఆలోచించి నేనేం చేశానంటే, ఇప్పుడు ముందు వీళ్ళందరూ వెళ్ళి బ్యాలెట్ పేపర్ ఉంటేనే కదా అటు తీసుకుని కొడతాడు, సో బ్యాలెట్ పేపర్ ముందు ఇవ్వకపోతే ఎలా కొడతాడు, రిగ్గింగ్ చేయలేదు కదా అని ఒక ఐడియా వచ్చి, నేను అంత మెటీరియల్ని మనుషుల్ని అందరిని ముందు రోజు పంపించాను, బ్యాలెట్ పేపర్ ఒక్కటే పంపించలేదు. దెన్ అది వాళ్ళకి మెయిన్ ఎలక్షన్ కావాల్సిందే బ్యాలెట్ పేపర్, అది అది తెలియదు వాళ్ళకి. రొటీన్గా అందరూ వచ్చేసారు, బస్సుల్లో దిగేశారు, పోలింగ్ పార్టీస్ అన్నీ ఉన్నాయి, వీళ్ళ టీమ్స్ కూడా స్టార్ట్ అయినాయి, వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బూత్కి వెళ్ళడం, అక్కడ చూస్తే బ్యాలెట్ పేపర్ లేదండి, షాక్ అయిపోవడం వాళ్ళు, ఇంకా వాళ్ళు బాగా ఇరిటేట్ అయిపోవడం, వెంటనే చేయడానికి అప్పుడే సెల్ ఫోన్ లేదు. అలా ఒక 4-5 టీములు వెళ్ళి చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ వెనక్కి వచ్చే టైంకి కొంత టైం పట్టింది. సో టైం పెడితే దెన్ అతనికి బాగా ఇరిటేషన్ వచ్చేసింది, చిర్రెత్తిపోవడం, అసలు ఏంటిది ఇలా జరుగుద్దని, అంటే పోలీసుల్లో బాగా అనుచరులు కూడా పెట్టుకున్నాడు. సో మొత్తం మీద ఆ వ్యవస్థలో అతనికంటూ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎలా జరిగింది, ఎవరు చేసేది అంతా అని ఇంకా మాస్టర్ ప్లాన్ వాళ్ళకి బయటకు వచ్చింది. వచ్చినా కూడా నేనేం చేశానంటే, ఇంకా నేను తెల్లవారుజాము 4 గంటలకి ఆపరేషన్ స్టార్ట్ చేసి ఒక్కొక్క వెహికల్కి సెక్యూరిటీ ఇచ్చి 6 గంటలలోపు బ్యాలెట్ పేపర్ రీచ్ అయ్యేట్టుగా ప్లాన్ చేశాను. ఆపరేషన్ సక్సెస్ చేశారు, చేసేస్తే 50% రిగ్గింగ్ ఆపేశాం, ఇంకా యాజ్ యూజువల్గా 7 గంటలకు పోలింగ్ అయింది. బట్ ఈ పర్మిషన్ నేను ఎలక్షన్ కమిషన్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు గిల్ ఉన్నాడు ఎలక్షన్ కమిషన్, అతను కర్నూలుకి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నేను ఈ నా ఆపరేషన్ ఇదే అని నేను చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఫస్ట్ దేశమంతా ఒక రకంగా చేస్తే నువ్వు అక్కడ ఒక రకంగా చేస్తానంటే ఎలా ఒప్పుకుంటా ఒప్పుకోమన్నారు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా జరుగుతుంది ఇక్కడ, దీన్ని అరికట్టాలంటే వేరే మార్గం లేదని చెప్పాం. సో కలెక్టర్ని ఎస్పీని అడిగాడు ఏంటని, అంటే ఐ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ సార్, నో ఇష్యూ అని ఎస్పీ చెప్పాడు. కలెక్టర్ అన్నాడు, ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్, యూ కెన్ డూ ఇట్ అన్నాడు. ఎట్ యువర్ రిస్క్, ఏదైనా తేడా వస్తే ఐ విల్ సస్పెండ్ యూ, తేడా ఒప్పుకోం, యు ఆర్ రెస్పాన్సిబుల్ విత్ ఎట్ యువర్ రిస్క్ విత్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, నువ్వు చేస్తానంటే ఐ విల్ పర్మిట్, బట్ ఇట్స్ నాట్ ఎ పర్మిషన్ టు హ్యాపెన్ ఎనీ మిస్టేక్ అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పి నేను చేయగలుగుతాను సార్, ఐ కెన్ డూ ఇట్, ఐ నీడ్ ఓన్లీ పర్మిషన్, బట్ వితౌట్ ఎనీ ల్యాక్ యూనో ఐ విల్ డూ ఇట్ అని చెప్పాను. సో ఇంకా ఇట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ అనమాట, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో అట్లా తీసుకుని చేసాము, 7-6 లోపు రీచ్ అయిపోయాము. అప్పుడంతా ఈ వైర్లెస్ సెట్స్ మీద మేనేజ్ చేశాం, మొత్తం వైర్లెస్, మొత్తం పార్టీలన్నిటికీ సెట్లు ఇచ్చి మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేసి, అంటే నేను మొత్తం డ్రాయింగ్స్ గీసాను అనమాట. అంటే ఒక్కొక్క, సే ఫర్ ఎగ్జాంపుల్ రామగిరిలో ఒక పోలింగ్ బూత్ ఉంది, పెనుగొండ నుంచి రామగిరికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు, నార్మల్గా 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఎంతసేపు వెళ్ళగలుగుద్ది,
అని అట్లా ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకుని ఈచ్ రూట్కి ప్లాన్ వేసుకుని ఆ ప్రకారంగా ఒక షీట్ ఇచ్చి ఎక్కడెక్కడ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలి అని అదంతా మొత్తం ఒక ఆపరేషన్ లాగా చేశాను అనమాట. అది అంతా టోటల్గా చేసి అలా మినిట్ టు మినిట్ చేసి బై 6 వీ కుడ్ రీచ్. ఇన్ఫ్యాక్ట్ యూ కాంట్ బిలీవ్, ఒకవేళ వెహికల్కి ఏమైనా ఇబ్బంది వస్తే, టైర్లు ఏమైనా పంచర్ అయితే ఏం చేయాలి అనేది కూడా ఆలోచించాను. మొత్తం 24 వెహికల్స్ నేను పంపిస్తే అందులో 2 వెహికల్స్ పంచర్ కూడా అయింది. అంటే ఆ రోడ్లు చాలా దారుణంగా తెలుసు, కనగానపల్లి రామగిరి కనగానపల్లి కొన్నిటికి బీటి రోడ్స్ కూడా లేవు. ఇప్పుడు కొద్దిగా రోడ్డు కనెక్టివిటీ బాగుంది, అప్పుడు అసలు రాళ్ళ రోడ్లు ఉండే, కంకర్ రోడ్ అంతా మెటల్ రోడ్. సో అది అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసి ఐ కుడ్ రీచ్. అది ఈ ఇది ఎప్పుడైతే జరిగిందో, వాళ్ళ ప్లాన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, రిగ్గింగ్ చేయలేకపోయారో, ఇక అతను వైల్డ్ అయిపోయి హీ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ పోలింగ్ బూత్స్. అలా బూత్ల్లోకి వెళ్ళడం, ఈ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాక్కొచ్చి అక్కడే బెదిరించడం, అక్కడే కొట్టడం, ఇవి చేయడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు టీఎం విజయ్ భాస్కర్ అని, హీ వాజ్ అబ్జర్వర్, కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ ఇప్పుడు కర్ణాటకకి, వారు అబ్జర్వర్గా వచ్చారు. సో వీళ్ళన్నీ అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత నేను కూడా తిరుగుతూ ఉన్నాను. మనం పోలీసు అంతా అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ వాళ్ళని వేసాము. సో నేను అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులను వాళ్ళని అడిగాను ఏం జరిగిందంటే, అతను వచ్చాడు లేదు బయట తీసుకెళ్ళి కొట్టాడు, ఎత్తుకెళ్ళిపోయాడు, బారిపోయారు వీళ్ళంతా అని ఆ మహబూబ్నగర్ నుంచి వచ్చిన పోలీసులు చెప్పారు. సో అవన్నీ రికార్డ్ చేసుకుని జాగ్రత్తగా డేటా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏమైందంటే, పోలింగ్ అయిపోయింది సాయంత్రానికి, అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా మా దగ్గర రిగ్గింగ్ జరిగిందని కానీ, మా ఏజెంట్లు కొట్టారని కానీ ఏమీ రాయలేదు. ఎందుకంటే అంత ధైర్యం ఎవరికి లేదు, చిన్న స్థాయి ఉద్యోగస్తులు అందరూ. సో దెన్ అబ్జర్వర్స్ తోటి డిస్కస్ చేసి ఏం చేయాలని ఆలోచిస్తే, ఇప్పుడు నీకంటూ నీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నీకంటూ ఒక సమాచారం ఉంది కదా, కాబట్టి నువ్వే రిటర్నింగ్ ఆఫీసర్గా నువ్వే ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పాడు. సో అప్పుడు ఏం చేసామంటే, మేము ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు పోలింగ్ ఏజెంట్స్ ఎన్ని బూత్ల్లో ఉన్నారు, సాయంత్రం క్లోజ్ అయ్యేటప్పటికి ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు అనేది ఒక అనాలిసిస్ తయారు చేసాం. ఆ విధంగా తయారు చేస్తే 69 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ఏజెంట్స్ లేరు సాయంత్రం ఖాళీ. సో అది బికాజ్ ఆఫ్ హిమ్, ఇతను వెళ్ళి బెదిరించడం వల్ల. సో వెంటనే ఆ 69 నెంబర్స్ తయారు చేసేసి, ప్యూర్లీ బికాజ్ ఆఫ్ థ్రెటనింగ్, వీళ్ళు భయభ్రాంతులకు గురి చేయటం, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా చేయటం వల్ల ఈ 69 బూత్ల్లోనూ ఏజెంట్స్ కూడా లేకుండా పోయారు. ఎప్పుడైతే ఏజెంట్స్ లేరో, ఇంకా అది వన్ సైడ్ యాక్టివిటీగా జరిగిపోయింది, కాబట్టి ఇది చల్లదు, ఈ 69 క్యాన్సిల్ చేసి మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని రిపోర్ట్ ఇచ్చాను. మొత్తం రిపోర్ట్ అంతా తయారు చేశారు సార్. చేసిన తర్వాత అది యాక్చువల్గా అయితే త్రూ కలెక్టర్, స్టేట్లో సీఈఓ ఉంటారు కదా, వారికి పంపించినాక వారు ఎలక్షన్ కమిషన్కి పంపాలి. కానీ అక్కడ ఉన్నటువంటి పెక్యులర్ సిచ్యువేషన్లో అలా పంపించే అవకాశం లేదు. ఒక 4 బూత్లు అయితే ఇంకిపోసారు, అవైతే ఓపెన్గా ఇంకిపోయడం ఎక్కువ లేదు సార్, పోసేయడం వాళ్ళ కాను బూత్లు పోసారు. ఆ 4 వరకు ఇబ్బంది లేదు. ఆ 4 డైరెక్ట్గా రీపోల్కి మేము రికమెండ్ చేసాం. ఈ 69 ఏం చేశానంటే, ఆ రిపోర్ట్ తయారు చేసినాక అబ్జర్వర్ తీసుకున్నాడు. తీసుకుని అబ్జర్వర్ అనే జోన్ ఢిల్లీకి డైరెక్ట్గా రాసేసాడు, ఎలక్షన్ కమిషన్కి ఫ్యాక్స్ చేశాడు. చేసిన తర్వాత అది ఎవరికి తెలియదు, నాకు అబ్జర్వర్ తప్ప ఎవరికి తెలియదు. సో 2 డేస్ తర్వాత రీపోల్ జరుగుద్ది కదా, రీపోల్ ఆర్డర్ వచ్చేటప్పటికి 73 బూతులకి వచ్చింది. ఓకే, అంత షాక్ అయిపోయారు, ఎవరికి అర్థం కాలేదు ఎలా జరిగింది ఇది. అఫీషియల్గా వచ్చింది 4, మరి 73 ఎలా వచ్చినాయి? అప్పుడున్న సీఎం ఈయనే చంద్రబాబు గారు, ఆయన వైల్డ్ అయిపోయాడు. మాధవరావు గారు చీఫ్ సెక్రటరీ, సో ఇంకా నాకు మాధవరావు గారు కాల్ చేశారు. జనరల్గా సబ్ కలెక్టర్ స్థాయిలో చీఫ్ సెక్రటరీ మాట్లాడారు, కలెక్టర్తోనే మాట్లాడతారు బికాజ్ ఇట్స్ వెరీ స్మాల్. చేసి ఏమయ్యా ఏం జరిగింది అని అడిగారు. అడిగితే సార్ ఇట్లాగా జరిగిందని చెప్పా. ఏమనుకుంటారు మీరు, సర్వీసులోకి రాగానే వీరులు సూర్యులు అనుకుంటారా, మీ ఇష్టం అని చెప్పి ప్రవర్తిస్తారు, ముందు వెనక చూసుకోవాల్సిన అవసరం లేదా, కాబట్టి మీరు అంటే యాక్చువల్గా ఫస్ట్ సెక్రటరీ జీఏడి పొలిటికల్ కాల్ చేసి ఆయన ఆయన మాటలు మొదట అనుకుంటారా, మీరు ఇంకా 20-30 సంవత్సరాల కెరీర్ ఉంది, మీకేం ముందు ఆలోచన లేవు, మీ ఇష్టం చేశారా ఏదని ఆయన బాగా కోపడ్డాడు. తర్వాత చీఫ్ సెక్రటరీ గారు కాల్ చేశారు, మాధవరావు గారు కాల్ చేసి ఏం బాబు ఏం జరిగిందని అడిగారు. సార్ ఇట్లా జరిగింది సార్, ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపించాను నేను. అబ్జర్వర్ కూడా ఆయన ఓన్ రిపోర్ట్ ఆయన పంపించాడు, బేసింగ్ ఆన్ అబ్జర్వర్స్ రిపోర్టు ఎలక్షన్ కమిషన్ ఈ ఆర్డర్ ఇచ్చిందని చెప్పంటే,
ఎందుకయ్యా అలా ఎందుకు అబ్జర్వర్కి మేము ఫీడ్ చేయకపోతే ఆయనకి ఏం తెలుస్తుంది, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా తెలిసేది, అది మీరు వైజ్గా ఉండాలి కదా అది అని అన్నారు. అంటే కోపంగా ఏం మాట్లాడలేదు కానీ మంచిగానే మాట్లాడారు, కానీ ముందాగా చెప్పారు. చెప్తే లేదు సార్, ఇది ఇక్కడ పోలింగ్ ఫెయిర్గా జరగలేదు సార్, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ మనం చేయాలి కదా సార్, సో దట్ ఈస్ ది మ్యాండేట్. సో ఓటు కలిగిన వాడు తన ఓటు కలిగిన వాడు తన ఓటు స్వేచ్ఛగా వేసుకోలేనప్పుడు ఈ మిషనరీ ఏంటి అనేటువంటి ఒక భావన వచ్చింది సార్ మా అందరిలో. ఇంకా కలెక్టర్ గారు అందరం కలిసి ప్లాన్ చేసుకుని చేశాము. సో కాబట్టి మనం ఈ ఏదైతే రీపోల్ ఆర్డర్ అయిందో అది ఫెయిరే సార్, అందులో ఏం పొరపాటులేదు అని అంటే సరే ఓకే అని పెట్టేశారు. ఇక వారైతే ఏం అనలేదు, కాకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇక అప్పుడు అసలైనటువంటి యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే అబ్జర్వర్ ఏం చేశాడు, ఇతను ఇలా తిరిగి బూతులకు వెళ్ళి ఏజెంట్స్ని భయపెట్టి పోలింగ్ వన్ సైడెడ్గా జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నాడు. ఆ విధంగా తీసుకున్నప్పుడు మీరు అరికట్టలేకపోయారు. ఇప్పుడు రీపోలింగ్ మనం 73 బూతులకు పెట్టాం, ఇప్పుడు అరికట్టగలమని నమ్మకం ఏంటి, అది అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటారు అని కలెక్టర్కి అతను ఒక లెటర్ రాశాడు. ఓకే. ఈలోపు ఏం జరిగిందంటే అప్పుడు రామచంద్రారెడ్డి ఎంపీ క్యాండిడేట్, మన గంగాధర్ వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్. సో ఇక వాళ్ళు విశ్వప్రయత్నం చేశారు ఐకే గుజరాల్ వరకు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారు. ప్రైమ్ మినిస్టర్ ద్వారా అయినా సరే ఈ 69 బూత్ల్లో పోలింగ్ లేకుండా చేయాలి అనేటువంటిది. ఇదంతా కూడా రికార్డులో జరిగింది కాదు, అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, జస్ట్ మాకు తెలిసిన సమాచారం, అది సబ్జెక్టు కరెక్షన్. సో అంటే నాకు చెప్పారనమాట ఆ స్థాయి వరకు జరిగింది, కానీ ఈవెన్ పిఎం అడిగినా కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు అని. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఇది వి గో బై సర్టెన్ ప్రొసీజర్స్, వీ కెనాట్ డీవియేట్. ఒకసారి మేము డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మార్చము అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అని నాకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పారు. అంతే, బట్ అది యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ ది బ్యాక్ ఇన్ఫర్మేషన్. ఇక ఎప్పుడైతే అన్ని ప్రయత్నాలు ఆగిపోయి, అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ 73 బూతులకి రీపోలింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే నాకు స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి 4కి చేయి 73కి చేయొద్దు అని నిరంతరంగా సమాచారం వస్తూ ఉంది. ఓకే, నువ్వు 4 కండక్ట్ చేయి, మిగిలిన 69 కండక్ట్ చేయొద్దని. ఇది వినాలా అది వినాలా, కమిషన్ ఎలా చెప్పింది, గవర్నమెంట్ ఎలా చెప్తుంది. సో అది చాలా ఇబ్బందికరం ఉంది. ఎందుకు అంటే ఇలా చెప్పుకుంటూ వచ్చారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి అది రాదు, 69 క్యాన్సిల్ అవుతుంది, 4 జరుగుతుంది, నువ్వు 4 చేయమని చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికల మూమెంట్లో మీరు ఎలక్షన్ కమిషన్ కిందనే పనిచేయాలి, మీరు తర్వాత గవర్నమెంట్ కింద కోసం ఇప్పుడు ఆ కమిషన్ చెప్పినట్లు వినాలి. అది ఉదయం 7 గంటలకు పోలింగ్ రాత్రి 10 గంటలకు కూడా నన్ను అలౌ చేయట్లేదు అన్నిటికీ ఏర్పాటు చేయడానికి. సో ఇక అప్పుడు నేను కలెక్టర్ గారికి చెప్పి సరే ఇక ఐ విల్ గో ఆన్ మై అరేంజ్మెంట్స్, లేదంటే నేను కమిషన్కి రెస్పాన్సిబుల్ అవుతాను కదా అని అంటే సరే అనే సార్. ఇంకా దాని అప్పుడు నేను పోలింగ్ పార్టీని ఏర్పాటు చేసుకుని రాత్రి 11 గంటలకి వాళ్ళందరికీ క్లాస్ ట్రైనింగ్ క్లాస్ స్టార్ట్ చేశాను ఉదయం 7 గంటలకు పోలింగ్. అప్పుడు ఈ అబ్జర్వర్ రాసిన లెటరు కలెక్టర్ ఏం చేశారంటే ఎస్పీకి పంపించాడు. ఎస్పీ ఏం చేశాడంటే మ్యాజిస్ట్రేటల్ ఆర్డర్స్ ఉంటే కనుక నేను అతన్ని మూమెంట్ అరికడతానని చెప్పి రిప్లై ఇచ్చాడు. సో మ్యాజిస్ట్రేటల్ ఆర్డర్స్ ఇవ్వమని నాకు పంపించారు. నాకు పంపిస్తే నేను కలెక్టర్ చెప్పా, ఇప్పుడు నేను రిటర్నింగ్ ఆఫీసరే, బట్ ధర్మారం డివిజన్లో కూడా వాళ్ళ మండలాలు ఉన్నాయి, కనగానపల్లి, రామగిరి, చెన్నై కొత్తపల్లి, ఇవి ధర్మారం డివిజన్లోకి వస్తాయి. పెనుగొండకేమో సోమందిపల్లి, రొద్దం, పెనుగొండ ఇవి వస్తాయి. సో మరి ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు కదా, అక్కడ ఎస్డిఎం కూడా ఇవ్వాలి, ఇద్దరు ఇచ్చే కంటే అడిషనల్ మ్యాజిస్ట్రేట్గా జేసీ ఇస్తే సరిపోద్దని నేను రిప్లై ఇచ్చాను. ఇస్తే కలెక్టర్ జేసీని అడిగాడు, అడిగితే నేనేమను సార్ అని చెప్పాడు. నేనేమను సార్ అని అంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి జేసీ గారు కాదంటున్నారు నువ్వే అన్నాడు. మరి ఆ డివిజన్ ఎలాగ సార్ అని చెప్పేసి అన్నాను. అని అప్పుడు అక్కడ ధర్మం ఆడి ఉన్నాడు ఒక అతను, అతను అడిగాము, అతను తెలంగాణ అతను, నేనివ్వా నువ్వించుకో అన్నాడు. నీకు తెలీదు దీని పర్యవసాలు, నీకు తెలీదు, నేనైతే ఇవ్వా అన్నాడు. సరే అప్పుడు వెంకటేశ్వరరావు అని ఉన్నారు సార్, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. సరే అతను పైగా ఎల్ఎల్బి క్యాండిడేట్, నేను లా చదివాను నాకు తెలుసు, నేను ఇవ్వను, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి నా క్లాస్. సరే ఫైనల్గా ఏం జరిగిందంటే రిటర్నింగ్ ఆఫీసర్గా దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఎంటైర్ ఏరియాకి, నా జ్యూరిడిక్షన్ కాకపోయినా కూడా అవుట్ సైడ్ జ్యూరిడిక్షన్ కూడా ఎలక్షన్ పరిధిలోకి వస్తుంది అనమాట, అది ఒక క్లాజ్ ఉంది. సో అది చూసిన తర్వాత అప్పుడు మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి
ఇతను కాన్స్టిట్యున్సీలోకి రాకూడదు అని చెప్పేసి ఇతన్ని అరెస్ట్ చేసి లోనబెట్టాలని చెప్పేసి 144లో బి అని ఒకటి ఉంటుంది, ఇండివిజువల్ని ప్రివెంటివ్ డిటెన్షన్కి పెట్టచ్చు, అదే డిటైన్ చేయొచ్చు హిజ్ మూమెంట్. అది సబ్జిల్ మ్యాజిస్ట్రేట్గా ఐ హ్యావ్ పాస్డ్ ఆర్డర్స్. సో ఎప్పుడైతే ఆర్డర్స్ పాస్ చేశానో ఇంకా అతను తీసుకెళ్ళి లోపల పెట్టాలి, లేదంటే హౌస్లో అరెస్ట్ చేయాలి, హౌస్ అరెస్ట్ అన్న చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఏదో పోలీస్ స్టేషన్ ఆర్ హౌస్ వాట్ ఎవర్ హీ ప్రిఫర్స్. అది జరిగినట్టు ఎప్పుడైతే తెలిసిందో, ఆయన మామూలుగా 5 సుమోలు తెల్ల సుమోల్లో తిరిగేవాడు అనమాట, వైట్ సుమోలు, ఏ కార్లో ఎక్కేవాడో తెలిసేది కాదు అనమాట, అట్లా తిరుగుతుండేవాడు. ఒక నేను రాత్రి 12:30 ఆ ప్రాంతంలో డ్యూటీలు వేసుకుంటున్నాను, మార్నింగ్ 7 గంటలకు పోలింగ్. ఇన్ఫ్యాక్ట్ జాయింట్ కలెక్టర్ కూడా యాంటీ రూమ్లో కూర్చొని ఉన్నాడు, నేను మెయిన్ హాల్లో ఛాంబర్లో కూర్చొని చేసుకుంటా ఉన్నాను. ఇంకా టకాటకా మన 5 సుమోలు వచ్చినాయి, జనం దడదడ తిరిగి దిగారు, దిగి ఛాంబర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత రావడం ఏమండి, నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అని, మా ప్రభుత్వం ఇది, మా ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అని, మా ఎలక్షన్లో తిరగొద్దు అని, అరెస్ట్ చేయమని మీరు ఆర్డర్ ఇస్తారా అని నేరుగా అడిగాడు. అడిగేటప్పటికీ నేను అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మేము బేరీజ్ చేసుకున్న తర్వాత ఆ పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని ఆర్డర్స్ పాస్ చేయాల్సి వస్తుంది తీసుకోవచ్చు. సో అందులో భాగంగా ఈ నిర్ణయం చేసుకుని మేము ఆర్డర్ పాస్ చేసామని చెప్పేసి అన్నాను. ఏమయ్యా ఎవరివయ్యా నువ్వు, ఏంటయ్యా నువ్వు ఆర్డర్ పాస్ చేసేది, నేను పరిటాల రవి, నన్ను ఆపుతావా, నన్ను తిరగనీయకుండా అడ్డుకుంటావా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఏంటి నీ గురించి, నేను తెలుసు నీకు ఈ వ్యవస్థ గురించి ఏం మాట అని ఇక ఏకవచనంతో మాట్లాడటం మొదలుపెట్టి ఇక అసలు దడదడ చాలా దారుణంగా ఏమనుకుంటున్నావు, ఎంతసేపు ఉంటావు నువ్వు, ఏం చేయగలుగుతావు నువ్వు అని ఆ విధంగా మాట్లాడు. నేను ఆ పైన ఛాంబర్లోనే ఆ పైన సీట్లోనే కూర్చుని ఉన్నాను. నేను కూర్చొని ఉంటే ఓకే టెన్షన్ పడలేదు మీరు చెప్తున్నా, ఓకే మీరు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ గౌరవంతో నేను మాట్లాడా, మీరు ఈ విధంగా మాట్లాడితే నువ్వు 10 డెసిబెల్స్ అరిస్తే నేను 100 డెసిబెల్స్ అరవగలను, నీకంటే 10 రెట్లు గట్టిగా అరవగలను, ఏమనుకుంటున్నా, ఐఎమ్ ఎ సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్, ఐ హావ్ పాస్డ్ అన్ ఆర్డర్, వెన్ ఐ హావ్ పాస్డ్ ఆర్డర్ హూ ఆర్ యూ టు ఆస్క్ మీ, అండ్ దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, ఆర్డర్స్ టు బి ఇంప్లిమెంటెడ్, దట్స్ ఆల్. అసలు నువ్వు వచ్చి అడగడం ఏంటి, దానికి సమాధానం చెప్పడం ఏంటి, అసలు నువ్వు తిరగకూడదని ఆర్డర్ పాస్ చేస్తే నువ్వు బయట ఎలా తిరుగుతున్నావు, బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు అని అని అంటున్న సమయంలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో ఎంటర్ అయ్యాడు. అతను కొంచెం స్టౌట్గా ఉండేవాడు, అతను పూర్తిగా ఇతను వెనక తిరిగేవాడు. అతను వచ్చాడు, అప్పుడే ఎంటర్ అయ్యాడు అనమాట. ఇదంతా జరుగుతుందని హడావిడి పడి పోలీస్ స్టేషన్ నుంచి పరిగెత్తుకొచ్చారు పోలీసులు. ఇలా అంటుండగా అతను ఎంటర్ అయ్యాడు. అప్పుడు అతను ఎంటర్ అవ్వడం చూసి, దెన్ యూ బ్లడ్ ఫెలో వాట్ ఆర్ యూ డూయింగ్, ఐ హావ్ ఆల్రెడీ పాస్డ్ ఆర్డర్స్ అండ్ దిస్ ఫెలో ఈజ్ రోమింగ్ అరౌండ్, నువ్వు లోపలికి తీసుకెళ్లేదు ఎందుకు, టేక్ హిమ్ అవే, అరెస్ట్ హిమ్ అని ఈ టోన్తో చాలా గట్టిగా చెప్పా. చెప్పేటప్పటికి వాళ్ళు కూడా షాక్ అయిపోయి గబగబా వచ్చారు, రండి సార్ ఎందుకు సార్ గొడవ అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అతను ఈ ఇన్స్పెక్టర్ని ఇలా తోసేసాడు, అసలు అతనే భారీగా ఉంటాడు, ఈ టైల్ రూఫ్ అనమాట, తోసేయగానే దబిల్ని పడిపోయాడు ఇన్స్పెక్టర్, పడిపోయాడు, జారి పడిపోయేటప్పటికి ఇంకా ఇసురుకుని టకటక వెళ్ళిపోయి ఆ సుమోలు ఎక్కేసి బయలుదేరేశారు. బయలుదేరేసేస్తే అతను లేచినాక నువ్వు ఇమీడియట్గా వెళ్ళు, అతను కనుక బయట తిరిగాడంటే మాత్రం ఆయన సస్పెండ్ అని చెప్పేసి నేను ఇన్స్పెక్టర్కి చెప్పేటప్పటికి అతను పోలీసులు కూడా వెనకాల బయలుదేరి. ఏంటి సార్ మీ ధైర్యం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు సార్, పరిటాల రవి గారిని మాట్లాడాలంటేనే చాలా ఇదే సార్. ఐఎమ్ నాట్ రాంగ్ కదా, సిన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, పరిస్థితులను బట్టి పోవాలి కదా, అసలు ఆ ధైర్యం ఏంటి అని అసలు. బికాజ్ ఐఎమ్ ఇన్ మై రైట్ డైరెక్షన్, నేను చేస్తున్న దానిలో ఎలాంటి పొరపాటు లేదు, నేను రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనే దానిలో భాగంగా పనిచేస్తున్నాను, అంతే నా డ్యూటీ నేను నిర్వర్తిస్తున్నాను. సో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఇంకా అతను హైవే మీద వెళ్ళిపోతున్నాడు అని తెలిసి పెనుగొండ రైల్వే గేట్ దగ్గర మార్కెట్ యార్డ్ ఉంది, ఆ మార్కెట్ యార్డ్లో పోలీసులు డ్యూటీలు వేస్తూ ఉన్నాడు అడిషనల్ ఎస్పీ హరికుమార్, అతను ఇప్పుడు నవ్వు ఈజ్ ఐజీ. నేను వైర్లెస్లో వెంటనే చెప్పాను, ఇట్లాగా ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అతను వెళ్ళిపోతున్నాడు, నేను ఇచ్చిన ఆర్డర్స్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్ బట్ ఈజ్ మూవింగ్ అరౌండ్, అతను ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేయాలని చెప్పి అతనికి కాల్ చేశాను, కాల్ చేసి వైర్లెస్లో చెప్పాను. చెప్పగానే అతను గేట్ పక్కనే కదా మార్కెట్ యార్డ్ బయటకు వచ్చాడు, వచ్చి రైల్ గేట్ వేయించాడు, వేయించి 5 సుమోలు అక్కడ ఆగిపోయినాయి, గేట్ వేసినా ఆగాలి కదా, ఆగితే అప్పుడు అతని దగ్గరికి వచ్చి, సార్ మీరు తిరగకూడదు, ఆర్డర్స్ ఉన్నాయి, సో మీరు తిరుగుతున్నారు, సహకరించండి, మాతో వచ్చేసేయండి అని అంటే అతను తిట్టాడు, ఎలా ఏంటో నువ్వు నాకు చెప్పేది, నువ్వేంటి అని నా పేదని చెప్పి అతని మీద కోపడ్డాడు.
అతని మీద కోప్పడితే సార్ మీరు ఎన్నైనా చెప్పండి, మిమ్మల్ని అయితే వదలం, మీరైతే తిరగడానికి వీలు లేదు, ఐ హ్యావ్ టు ఒబే ది ఆర్డర్స్, మ్యాజిస్ట్రియల్ ఆర్డర్స్ ఉన్నాయి, ఐ కాంట్ హెల్ప్. అని ఇంకా చాలా వాగ్వివాదం జరిగిన తర్వాత సో గేట్ వేయించాడు కదా, వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి చెప్పండి మీ కారులో మమ్మల్ని లెక్కమంటారా, మా కారులో మీరు వస్తారా అని అంటే లాస్ట్కి చాలా గొడవ జరిగినాక పోలీసులందరినీ అతని కారులో ఎక్కడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక తీసుకెళ్ళి అనంతపూర్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇక నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఎంత వర్క్ జరిగింది దీని మీద అనే దానికి, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ లీగల్ పీపుల్ అంతా కూడా చేరి ఒక పాయింట్ని బయటకు తెచ్చారు. ఏంటంటే ఇతను నియోజకవర్గంలో ఓటర్, ఓటు హక్కు అనేది ప్రాథమికమైన హక్కు కదా, కరెక్ట్. సో నా ప్రాథమిక హక్కుకి ఉల్లంఘన జరిగే విధంగా మ్యాజిస్ట్రేట్ ఎలా ఆర్డరిస్తాడు, కాబట్టి నేను వెళ్ళాలి, నేను ఓటు వేసుకోవాలి, నన్ను తిరగొద్దని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ ఆర్డర్స్ క్వాష్ చేసి నేను తిరగడానికి పర్మిట్ చేయండి అని ఉదయం 10 గంటలకి మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. మోషన్ మూవ్ చేసిన తర్వాత దెన్ హైకోర్టు 1 గంట 2 గంటలు దాని మీద మళ్ళీ వాయిదా వేసి అరౌండ్ 1 o'clock ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమనంటే హీ వాజ్ ఆస్కింగ్ ఓన్లీ టు కాస్ట్ హిజ్ ఓట్, కాబట్టి ఏదర్ ఎస్పీ ఆర్ ఈక్వల్ ర్యాంక్ ఆఫీసరు అతన్ని అకంపెనీ చేసి పోలింగ్ బూత్కు తీసుకెళ్ళి ఓటు వేయించి వెనక్కి తీసుకురండి, వీ కెనాట్ స్టే ది ఆర్డర్స్ ఆఫ్ ఎస్డిఎం సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అని చెప్పి ఇచ్చారు. అంటే నేను ఇచ్చిన దానికంటే ఒక మెట్టు ఎక్కువ ఇచ్చారండి. సో వీళ్ళు ఏమన్నారంటే ఆర్డర్ స్టే అవుతాయి, రక్షణ వలయంలో వెళ్ళి ఓటు వేసి రావాలి అంతే, అతను అడిగేది అదే కాబట్టి అది ఇస్తాము, అంతే తప్ప మ్యాజిస్ట్రియల్ ఆర్డర్స్ని మేము ఇంటర్ఫీర్ కామని ఇచ్చింది హైకోర్టు. సో దాంతో బాగా ఇబ్బంది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక హీ కుడ్ నాట్ మూవ్, ఏదో లాస్ట్ మినిట్లో తీసుకొచ్చారు, ఓటేయించి మళ్ళీ పంపించిన ట్రై చేస్తే మళ్ళీ వాళ్ళని విదిలించుకుని వెళ్ళిపోయాడు. సరే అయినా కూడా పోలింగ్ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే పడలేదు. సో ఇది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 1983 తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడ టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. అంతే ఆ తర్వాత అంటే ఏంటంటే 40 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళు నాకు కలిసి మొదటిసారి మేము ఓటేసుకుందామని చెప్పారు. ఓకే సార్. అప్పటికి 21 సంవత్సరాలకి ఓటు హక్కు, తర్వాత 18 అయింది అది. అంటే 21 సంవత్సరాల నుంచి 40 అంటే 20 ఇయర్స్ ఇంచుమించు 4 ఎలక్షన్లో వాళ్ళు ఓటేసుకోలేదు. దానికి కారకులు మీరే అనమాట. సో అలాగే గ్రామాల నుంచి వచ్చి చెప్తుంటే సార్ ఫస్ట్ టైం మేము ఓటేసుకున్నాం, అంటే 40 ఇయర్స్ ఏజ్ ఉన్నవాడు మొదటిసారి ఓటేసుకున్నాడు. ఓకే. ఎందుకు అంత మొండితనం సార్ మీకు అసలు అర్థంగా? అంటే మీరు సార్ చాలామంది ఉంటారు, అందరూ కూడా ఖచ్చితంగా విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉంటారు, కానీ మరీ అంత దూకుడు మొండితనం అనేది కొన్ని సందర్భాల్లో పనికిరాదు అనుకుంటాను కదా. ఓకే. అతను వచ్చి అడిగాడు కాబట్టి మనం రియాక్ట్ అయ్యాం, అంతే తప్ప మనకు మనంగా రియాక్ట్ అయింది అయితే ఇందులో ఏమీ లేదు. కానీ మరి రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ప్రాథమికమైనటువంటి ఓటు హక్కు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశం కల్పించాలి అనేది అందులో ఉన్నటువంటి సారాంశం. అది చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం చేయకపోతే మనం ఫెయిల్ అవుతాం కదా బాధ్యత. బ్యూరోక్రాట్స్ కంటే ఆ సందర్భం వరకే మీకు పవర్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ కద్దరు చొక్కాలు నీడని పని చేయాల్సిందే కదా. డెఫినెట్లీ. ఇప్పుడు డెమోక్రసీలో ఎలక్టెడ్ పీపుల్ని మనం గౌరవించాలి. ఖచ్చితంగా. ఎలక్టెడ్ పీపులే గవర్నమెంట్ రన్ చేస్తారు. మీ పవర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి, వాళ్ళ పవర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అంటే 5 ఏళ్ల పాటు అంటే మీకు ఎలక్షన్లో మాత్రమే మీ పవర్స్ ఉపయోగించగలరు, పూర్తిస్తాయి మీరు. దాని తర్వాత ఆ కద్దరు చొక్కాలు నీడని అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్, వేకెన్సీ రిజర్వ్ అంటే వేకెన్సీ, ఇలా ఖచ్చితంగా ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి, కానీ అధికారికి ఉండే అధికారాలు ఎప్పుడు పోవు. అవి ఉంటాయి, అవి ఏ టైంలోనే ఉంటాయి. మనం భయపడాల్సిందల్లా ఏంటి మీరు అనేటువంటిది, సపోజ్ అక్కడ రేపు వాళ్ళ అధికారం కూడా ఎక్కడికైనా మార్చేయచ్చు, ఎక్కడైనా పడేసేయచ్చు, ఈ పోస్ట్ కాకపోతే పని లూప్ లైన్ పడేస్తారు. సో అది ఓకే. సో అందుకని చెప్పేసి మనం ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతామా? ఇక అలా కాంప్రమైజ్ అయ్యేటట్లయితే ఎందుకు ఇలాంటి సర్వీసులకు రావాలి? ఇంకా ఇంతకంటే గొప్ప సాలరీస్ వచ్చే ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా, అలాంటి జాబ్ కూడా చేసుకోవచ్చు కదా. సో ఒక ఆ లక్ష్యంతో వచ్చాం. కానీ చాలామంది అదే ఆలోచిస్తారు, ఎందుకు లేబా మాకు హెడ్ ఏక్, ఈ 2 రోజులు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది కదా, ఏదో మళ్ళీ మనం ఉద్యోగం చేసుకొని పోవచ్చు కదా, చాలామంది ఆలోచిస్తారు. ఇట్ ఈజ్ లైక్ మోకరీ కదా, అంటే మనం ఇంకా ఇన్స్టిట్యూషన్స్ని దెబ్బతీసినట్టే కదా, వ్యవస్థను దెబ్బతీసినట్టే కదా. సో అంత విస్తృతమైన అధికారాలు అప్పుడు పనిచేసే అధికారులకు ఇవ్వడంలో ఉద్దేశం ప్రజలు తమ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని, తమను ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని. అది చేయలేనప్పుడు దేనికి ఆ జాబ్, అందులో ఉండి మనం ఏంటి, అదే ఉండేది నా మైండ్లో దృక్పథం. సో ఏదైనా ఒక పని ఇస్తే అది మనం సిన్సియర్గా చేయాలి, పద్ధతిగా చేయాలి, రెండు
ఆ ప్రాసెస్ని కూడా మనం డివేట్ అవ్వకూడదు అనే భావంతో ఉండేవాడిని. సో ఆ విధంగా జరిగింది. మీరు అన్నట్టు అక్కడి నుంచి నాకు తల బెదిరించారు. ఇంట్లో చాలా భయభ్రాంతులుగా ఉండేవాళ్ళు. ఫ్యామిలీ కూడా ఏ నిమిషం ఏమవుద్దు అని. ఇప్పుడు ఫ్యామిలీ అక్కడే ఉండేది, పెనుగొండ బంగ్లాలోనే ఉండేవాళ్ళం. సబ్ కలెక్టర్ బంగ్లా చాలా చాలా టెన్షన్ పడ్డాం. చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి, భయపెట్టారు. ఇంకా ఆ పేర్లు చెప్పడం ఎందుకులే, బై నేమ్ కూడా తెలుసు నాకు. కానీ సరే అది ఏముంది, ఇప్పుడు నా వరకైతే నా డ్యూటీ నేను చేశాననే భావనలో ఉన్నాను తప్ప వ్యక్తిగతంగా ఎవరికైతే ఏం చేయలేదు నేను. వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటే అది వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి లోపం తప్ప మనది కాదు అనేటువంటి భావన. ఏం కాదు, ధైర్యంగా ఉండమని చెప్పేవాడిని. అలా ఉన్నాము. ఒక నెల రెండు నెలలు గడిచినాక మార్చేశారు. మీరు అన్నట్టు లూప్లైన్కే పంపించారు. ఏ శాఖకి వెళ్ళారు సార్? దీనిలోనే ఈ భూసేకరణ పెట్టారు. అది ఇంకా ఏదో ఉంటుంది అన్నట్టు. అది వస్తుంటుంది, నెల నెల జీతం వస్తుంటుంది. కానీ పవర్ పెద్ద పని ఉండదు, పెద్ద పని ఉండదు. సరే అది అంతా ఒక 3-4 మంత్స్. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ లైన్లోకి మళ్ళీ వచ్చారు సార్. అంటే ఇంకా మళ్ళీ ఇంత ఇష్యూ చేసిన తర్వాత కష్టమే మళ్ళీ మీరు మెయిన్ లైన్లోకి రావాలంటే అంత. అంటే అప్పుడు ఏమైందంటే కొంతమంది ఆఫీసర్స్ బాగా ఇప్పుడు మంచిగా పనిచేసేటువంటి ఆఫీసర్ని ఇలాగ డీమోరలైజ్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వీఆర్ గివింగ్ కరెక్ట్ అనేటువంటిది బాగా చర్చ వచ్చింది. సో ఇట్లా చేసుకుంటూ పోతే రేపు ఎవరైనా ఎలా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఓకే, తప్పు ఉంటే మనం శిక్షించవచ్చు, తప్పు లేకుండా కూడా శిక్షించడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. ఒక వెంజన్స్ తోటి ఇప్పుడు అక్కడ కూడా వాస్తవంగా అయితే నాకేమీ లేదు కదా. ఇప్పుడు అదే ఏ పార్టీ అనేది కూడా మనకు లేదు కదా. ఇప్పుడు ఒకవేళ అతను ఇంకో పార్టీలో ఉన్నా కూడా అదే రకమైన పరిస్థితి కలిగి ఉండేది. సో ఇట్ ఈస్ నాట్ సంబంధం లేదు. విధి నిర్వహణలో మీరు ఖచ్చితంగా ఉన్నారా లేదా, ఖచ్చితంగా వ్యవస్థకు లోబడి పనిచేసామా లేదా. వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇతను మాకు వ్యతిరేకంగా చేసి ఉండదు, బట్ వాళ్ళ వ్యతిరేకంగా చేయాలనే ఆలోచన అయితే అసలు విసుమంత కూడా లేదు. కేవలం మన ఒక పరిరక్షణ, ఒక విధి నిర్వహణ అన్నటువంటి కోణమే నేను ఆలోచించాను. సో అది కొంతమంది ఆఫీసర్స్ బాగా తీసుకొని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు ఇలాగ డీమోరలైజ్ చేయకూడదు సార్, యంగ్స్టర్స్ ఫ్రెష్ డైరెక్ట్ రిక్రూట్స్ వాళ్ళని ఆ విధంగా చేస్తే బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది, క్యాటర్లో కూడా బాగోదు అని ఇంకా అలా చెప్తూ చెప్తూ ఉండగా ఒక 5-6 నెలల తర్వాత రీథింకింగ్ స్టార్ట్ అయింది. దెన్ మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ అది ఇవ్వడం. ఇంకా కర్నూలు వెళ్ళాను. కర్నూలు ఎక్కడ సార్? కర్నూలు డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్. ఆ తర్వాత నల్గొండ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఓకే. మళ్ళీ నెల్లూరు సార్. తర్వాత జాయిన్ ఆల్మోస్ట్ ఐఏపీ అంతది. ఈస్ట్ గోదావరికి మళ్ళీ తెలంగాణకు వెళ్ళారు, తెలంగాణ చుట్టూ వచ్చారు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర. జాయింట్ కలెక్టర్గా మళ్ళీ ఈస్ట్ గోదావరికి వెళ్ళాం. ఓకే. సో అప్పుడు అర్ధంతరంగా మార్చేశారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాం. సో అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఆదిలాబాద్ కూడా వెళ్ళాను. మళ్ళీ ఆదిలాబాద్ ఈ మూలలో నుంచి ఏజెన్సీ ప్రాంతం అంతా. సో అట్లా అంటే ట్రైబల్ ఏరియాస్లో చేశాము సార్. డ్రైగా ఉండేటువంటి రాయలసీమ ఏరియాస్లో చేశాము. ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్స్ కోసం ఏమైనా చేశారు సార్? అక్కడ యాక్చువల్గా ఈ కొమరం భీం ప్రాజెక్టు, ఆసిఫాబాద్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఉండేవి. సో అప్పుడు నేను జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఎక్కువ R&R యాక్టివిటీ, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ యాక్టివిటీ ఉండేది. ఆ ప్రాజెక్ట్స్లో ఎక్విజిషను ప్లస్ ఈ రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ బాగా చేశాము. ఎల్లంపల్లిలో అయితే మంచి కాలనీ కట్టించాము అందరికీ కూడా, విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడికి వెళ్ళా మీ మార్క్ అయితే చూపించుకోవట్టు వచ్చారన్నమాట. సో అక్కడ కూడా ఈ హౌస్ సైట్స్ ఇట్లాంటివి ఇవ్వడం అనేది ఇంకా చేసుకుంటూ ఈ రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి రిలీఫ్ అంటే వాళ్ళకి ఎక్కువ రిలీఫ్ వచ్చే విధంగా ఎవరైతే డిస్ప్లేస్డ్ పీపుల్ ఉన్నారో, అంటే చాలామంది ట్రైబల్స్ డిస్ప్లేస్ అవ్వడం అంత జరిగింది, వాళ్ళకు కొత్త ఊరు నిర్మాణం చేయడం అనేటువంటి ఆదిలాబాద్లో ఉన్నప్పుడు బాగా చేసాం. కొద్ది రోజులు పీఓగా కూడా ఇన్ఛార్జ్ ఉండేవాడిని, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏగా. అప్పుడు కొంచెం న్యూట్రిషన్ మీద వాటి మీద ఫోకస్ చేశాం. ఐటీడీఏ కూడా చేశారు సార్? అంటే అడిషనల్ ఛార్జ్. ఎందుకంటే అక్కడ చాలా మాల్ న్యూట్రిషన్ ఉంది ఆ ట్రైబల్ పీపుల్లో. చిన్న చిన్న పిల్లలు కూడా వయసు కంటే ఎక్కువ వృద్ధాప్యం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ప్రతి ఇంట్లోనూ మినిమం ఒకరిద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఫ్యామిలీలోనూ. ఏమిటి అంటే మెయిన్ ఇదే ప్రాబ్లం, సరైన న్యూట్రిషన్ లేదు, సరైనటువంటి డైట్ తీసుకోరు వాళ్ళు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ నేను అప్పటికి మా పాపలు అదే పెద్ద పాప ఎంఎస్సీ అయిపోయింది, చిన్న పాప హై స్కూల్లో చదువుతుంది,
వాళ్ళని కూడా నేను ఆ విలేజెస్లోకి తీసుకెళ్ళి చూపించాను పిల్లలిద్దరికి. ఒకసారి చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అంటే కొంత ఎక్స్పోజర్ ఉంటుందని చెప్పేసి ఆ ట్రైబల్ ఫ్యామిలీస్తో పనిచేసినప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళి చూపించామండి. సో దట్ ఏంటంటే రేపు ఎదిగేటప్పుడు వాళ్ళకు కూడా ఒక దృక్పథం అనేది ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో. సో కొంత లిమిటెడ్ టైం దొరికింది ఆపర్చునిటీ, బట్ అక్కడ అవకాశం మార్చి చూపించుకుంటుంది. మీరు పెనుకొండలో పనిచేసినప్పుడు సాయి కాళేశ్వర్ అని అప్పుడు అతను అప్పుడప్పుడే జస్ట్ ఎదుగుతున్నాడు. ఓకే అంతగా అప్పటికి ఇంకా అవ్వలేదు పెద్దగా. తర్వాత ఒక ఎస్టాబ్లిష్మెంట్ చనిపోయాడులేండి. అదే ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయి సరేనా? అంటే నేను ఉన్నప్పుడు మామూలుగా ఒకటి రెండు సార్లు వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది, కానీ బట్ అతను బాగా పెద్ద వ్యక్తిగా ప్రచారం అయినాకైతే లేదు. ముందు నుంచి కూడా మీకు ఐఏఎస్ సాధించాలా, కలెక్టర్ కావాలి, నా చుట్టూ ఉన్న వారికి నేను సేవ చేయాలని ఒక తలంపు అవుతుంది. కానీ మీరు అనుకున్న విధంగా మళ్ళీ కలెక్టర్ అయ్యారు. ఐఏఎస్ ఎప్పుడు వచ్చింది సార్? మీకు 2001 2001లో ఐఏఎస్ వచ్చిన సంద తర్వాత మీరు ప్రకాశం జిల్లాలో ఒక్కటే కలెక్టర్గా పనిచేశారు. మీరు ఎక్కువ కూడా కలెక్టర్గా పనిచేయలేదు, కారణం ఏంటి సార్? అసలు అంటే యాక్చువల్గా అప్పుడు గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అది అయిన తర్వాత అప్పటికి 1.5 ఇయర్కి ఎలక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత అఫ్కోర్స్ ఈ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక 1 ఇయర్ కంటిన్యూ చేశారు. ఇంచుమించు ఒక 2.5 ఇయర్స్ అక్కడే పనిచేయటం జరిగింది. ఆ టైంలో ఈ యాజిటేషన్స్ అనేవి జరిగినాయి కదా, రాష్ట్రం విడిపోవడం, కలిసి ఉండాలని యాజిటేషన్ జరుగుతుంది. అదే అయితే ఆ టైంలో నేనేం చేశానంటే ఇక మొత్తం ఫోకస్ అంతా ఈ రాష్ట్రం విడిపోవటం వీటి మీద ఉంది, ఏదైనా ఒక కాంక్రీట్గా ఒక యాక్టివిటీ చేద్దాం అనేటువంటి దృక్పథంతో. అక్కడ లిటరసీ చాలా తక్కువ ప్రకాశం జిల్లాలో కంపేర్ టు మనం భారతదేశంలో లిటరసీ కంటే ఆంధ్రప్రదేశ్ లిటరసీ తక్కువ ఉంది. అందులో మళ్ళీ ప్రకాశం జిల్లా తక్కువ, చాలా తక్కువ, ఎస్పెషల్లీ మార్కాపురం, వెనుకబాటుతనం, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గద్దలూరు, ఈ కనిగిరి, దర్శి, ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా ఎక్కువ ఉంది, వలసలు కూడా ఎక్కువ ఉంటాయి, ఇల్లిటరసీ కూడా ఎక్కువ ఉంది. సో నేను కొంచెం ఆలోచించి ఏదైనా ఒకటి కాంక్రీట్గా చేద్దాము అని ఆలోచించి, ఇప్పుడు మనిషికి నాలెడ్జ్ ఈజ్ పవర్ కదా, సో నాలెడ్జ్ జ్ఞానం అనేటువంటిది ఎలా వస్తుంది, కొంత మనకి చదువు ద్వారా వస్తుంది. సో అది ఇస్తే ఆ జ్ఞానంతో వాళ్ళకి వాళ్ళు తమకు తాము నిలబడతారు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఈవెన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎలా వస్తున్నాయి ఏంటి తెలుసుకుంటారు, రాకపోతే అడుగుతారు, వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి రూట్ అక్కడ ఉంది కాబట్టి మనం వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ చదువు నేర్పించడం అనే కార్యక్రమం మొదలుపెట్టాను. దాన్ని కూడా మనం ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 100 రోజుల్లో లిటరేషన్ చేయాలి వెళ్ళని అనే ఒక ప్రోగ్రామ్ తయారు చేసి దానికి ఒక క్యాలెండర్ తయారు చేసి పాఠాలు ఎలా చెప్పాలి ఏంటి అని అన్ని డిపార్ట్మెంట్స్ని నేను సమన్వయం చేశాను. అంటే ఓన్లీ ఏదో రెవెన్యూ పంచాయతీరాజ్ అనేది కాకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్లా ఎవరిని వదలకుండా, ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ తప్ప, డాక్టర్స్ తప్ప, మిగిలిన అందరినీ సమన్వయం చేసి ఈవెన్ కానిస్టేబుల్స్ ఎస్ఐలను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరిచ్చి ఆ ఊరిలో చదువు చెప్పించే కార్యక్రమం చేయాలని. అలా చదువు చెప్పడానికి వాలంటీర్గా వితౌట్ ఎనీ పే రావాలి మీరు అని చెప్పి నేను ఒక పిలుపు ఇస్తే చదువుకుని ఉన్న నిరుద్యోగులు, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఒక 30,000 మంది వాలంటీర్గా రిజిస్టర్ చేసుకున్నారు, మేము వస్తాము చదువు నేర్పిస్తామని. అప్పుడు 21,000 కేంద్రాలు పెట్టి 500,000 మందికి మొట్టమొదట స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 100 డేస్ పూర్తయిన తర్వాత ఢిల్లీలో మనకి నేషనల్ లిటరసీ మిషన్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారనమాట. అది 3rd క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది ఆ ఎగ్జామ్, ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ లాంటిది. వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, చేసి ఇట్లాగా ఒక 500,000 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాము, మీరు ఎగ్జామ్ పెట్టండి అని. ఎందుకంటే లేదంటే మనం చేసేసామంటే దానికి శాంక్టిటీ ఉండదు. అప్పుడు వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు చదువు నేర్పినందరికి, అందులో 450,000 మంది పాస్ అయ్యారు వాళ్ళు పెట్టిన పరీక్ష 500,000 మందిలో. సో పాస్ అయిన తర్వాత అప్పుడు ఇక మిగిలిపోయినటువంటి వాళ్ళు ఒక 30,000 మంది, ఎన్రోల్ కాని వాళ్ళు ఇంకొక 100,000 మంది ఉంటే సెకండ్ ఫేజ్ చేశాను. మళ్ళీ చేసినప్పుడు ఇంచుమించు 100,000 మంది పాస్ అయ్యారు. సో ఫైనల్గా 575,000 మందిని ఈ 100 రోజుల కార్యక్రమంలో లిటరేట్స్గా తయారు చేశారు. అవార్డు వచ్చింది కదా సార్? అప్పుడు రాష్ట్రపతి దగ్గర వాళ్ళే, యాక్చువల్గా నాకు తెలియదు కదా దానికి అవార్డు ఉంటుందని కూడా, నేషనల్ లిటరసీ మిషన్ వాళ్ళే
ఒక టీంని పంపించి ఇది నిజంగా జరిగిందా అని బాంబే నుంచి ఒక ప్రొఫెసర్, ఢిల్లీ నుంచి ఒకరు, మొత్తం ఒక నలుగురు టీం మెంబర్స్గా వచ్చారు. దానికి హెడ్ వచ్చి బాంబే యూనివర్సిటీ ప్రొఫెసర్. వాళ్ళు కొన్ని గ్రామాలు తిరిగారు, తిరిగి చదువు కొత్తగా చదువు నేర్చుకున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు జరిగిన విధానం అంతా కరెక్టే కాదని అసెస్ చేసుకుని వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు అవార్డు రికమెండ్ చేశారు. చేస్తే అప్పుడు మన ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్. ఆలోచన ఎలా వచ్చింది సార్ అసలు మీకు అది? అంటే ఏదైనా అసలు ప్రాబ్లం ఎక్కడుంది, దీనికి రూట్ కాజ్ ఏంటి అని ఆలోచించడం అనేది ఒక క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలిస్తే బయటికి రాదు అది. సో ఇప్పుడు మనకి జబ్బు వేరులో ఉంటే మనం కొమ్మకు మంది వేయడం వల్ల ప్రయోజనం లేదు కదా, మళ్ళీ పైకి వస్తుంది, కొమ్మ తీసినంత వరకు వస్తూనే ఉంటుంది. మన కొమ్మ దగ్గర కనిపిస్తుంది కానీ జబ్బు అక్కడి నుంచి కాదు వచ్చింది, వేరు దగ్గర. సో వేరుకి మంది వేయాలనేది నా ఉద్దేశం. సో అందుకని ఇంకా మనం మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, నాలెడ్జ్ ఇస్తే తాముకు తాముగా ఏదో ఒకటి చేసుకోగలుగుతారని ఆ ప్రోగ్రామ్ తీసుకున్నాను. అంటే దీన్ని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మనం అక్షరాస్యతని చాలా ఈజీగా పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా సార్. యాక్చువల్గా 10% పెరిగింది లిటరసీ. సో అది అప్పటికి వెస్ట్ గోదావరి టాప్ పొజిషన్లో ఉండేది, ఈక్వల్ పొజిషన్కి వచ్చింది ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, 63 నుంచి 73కి వచ్చింది సార్. తర్వాత ప్రకాశం జిల్లా నుంచి పోస్టింగ్ సార్ మీరు? అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ అర్ధంతరంగా మార్చారు సార్. అప్పుడేం సార్ అక్కడ ఎవరితో మళ్ళీ కూడా అక్కడ అదే ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేస్ వాళ్ళు ఉంటారు కదా. ఎంతకాలం పనిచేస్తారు సార్ అక్కడ? అంటే పాత గవర్నమెంట్లో 1.5 ఇయర్, కొత్త గవర్నమెంట్లో 1 ఇయర్, మొత్తం 2.5 ఇయర్స్ వర్క్ చేశాం. 2.5 ఇయర్ చేసిన తర్వాత సాటిస్ఫైయింగ్ పీరియడే, పీరియడ్ వైజ్. అంటే మీ లక్ష్యం నెరవేరింది అప్పటికే, నేను ఏదో సాధించాలి, సివిల్ సర్వెంట్ అయ్యి నేను సాధించాలి అనేది మీ లక్ష్యం నెరవేరింది? ఎస్, ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు స్పందన కార్యక్రమం పెట్టారు కదా, సిమిలర్ ప్రోగ్రాము ప్రజాదర్బార్ అని నేను మండే పెట్టేవాడిని. ఇంచుమించు 2-3 వేల మంది వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి సోమవారం వచ్చిన అక్కడ వసతి కల్పించడం కానీ, ఈవెన్ అర్జీలు రాసుకొని రాలేకపోతే కౌంటర్ పెట్టి వాళ్ళతో వాళ్ళకి అర్జీ రాసి అసిస్ట్ చేయడం కానీ, అలా అవన్నీ కంప్యూటరైజ్ చేసి ఏమైందని ఫాలోఅప్ చేయటం. వీటితో పాటు ఏం చేశానంటే, అటు మీకు ఐడియా ఉంది త్రిపురాంతకం అని, ఎర్రగొండపాలెం అని, ఇట్లా కొన్ని మండలాలు బాగా దూర ప్రాంతంలో ఎర్రగొండపాలెం ఇప్పుడు సుధాకర్ బాబు గారు ఎమ్మెల్యే, యా అలాగే గద్దలూరు, తర్వాత బేస్తవారిపేట, మార్కాపురం, ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ చాలా దూరం ఒంగోలుకి రావడానికి. సో వారంలో ఒక తాలూకాకి వెళ్ళేవాళ్ళం అందరం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఆ 4-5 మండలాల్లో ఉన్న అభ్యర్థులని తీసుకునేవాళ్ళం. అట్లా ఇంచుమించు ఒక 1 ఇయర్లో 30,000 అర్జీలను పరిష్కారం చేసాం. సో అది ట్రాక్ చేసేసి, సో అది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. వెళ్ళతుంటే అప్పుడు ఈయన మన తుర్లపాటి కుటుంబరావు గారు ఉన్నారు కదా, ఆయన ఒక వ్యాసం రాశాడు ఏమనంటే సామాన్యుల కలెక్టర్ అని చెప్పి. నాకు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు, అంటే పరిచయం లేదు, బట్ అతను రాస్తే 2-3 పేపర్లో వచ్చింది అది, అప్పుడు తెలిసింది నాకు. అంటే ఆయన ఓన్ రీసెర్చ్లో ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోటే ఎస్ఏ అన్నట్టు. సో అట్లా అంటే ఈ ప్రోగ్రామ్ తుర్లపాటి గారు రాశారంటే కొద్దిగా వాస్తవానికి దగ్గర ఉంటుంది అనమాట. అనాలిసిస్ ఎంత బాగుంటుంది అంటే మెయిన్ ఇది గ్రీవెన్సెస్ అడ్రస్ మన ముఖ్యమంత్రి గారి స్పందన కార్యక్రమం. సో అప్పుడు అదొకటి బాగా చేయగలిగాము. ఇంకా వాటితో పాటు మిగిలిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇక అంటే కలెక్టర్గా మనకు విస్తృతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, కరెక్ట్ అండి సార్. సో అప్పుడు బాగా చేయగలుగుతాము, అన్ని శాఖలు మనకి సమన్వయం ఉంటుంది కాబట్టి దేని ద్వారా ఏం చేయాలో అన్నీ చేయొచ్చు. దట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. ప్రకాశం జిల్లా నుంచి మళ్ళా అది మార్క్ ఫెడ్కి మార్చారు. సరే కొద్ది రోజులు మంచి పొజిషన్ చేసినట్టు మళ్ళీ ఒకటి లూప్ లైన్ అనేది కామన్ ఉంటుంది అనమాట. అంటే కొన్ని కొన్ని మార్క్ ఫెడ్లో మీ మార్క్ ఏం లేదా? మార్క్ ఫెడ్లో జనరల్గా ఏంటంటే అప్పుడు కొంచెం ఈ ధరలు సరిగా వచ్చాయి కాదు, మొక్కజొన్న ఇట్లాంటి కొన్ని ఆపరాలు లాంటి పంటలకి, వాటికి సంబంధించి రైతులకు చాలా దగ్గరగా ఉండేది అది మార్క్ ఉండేది. అక్కడ కొంచెం ప్రొక్యూర్మెంట్ చేసాం, చేసి వాళ్ళకి ఎంఎస్పి ఇవ్వడానికి, బట్ కొద్ది పీరియడే ఉన్నా నేను ఒక 9 మంత్స్ అట్లా. తర్వాత సార్? తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి వచ్చాం. ఎస్సీ కార్పొరేషన్, ఓకే, జూపూడి ప్రభాకర్ గారు, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్. మీరు జూపూడి ప్రభాకర్ గారికి రిలేటివ్ అవుతారంట సార్? లేదు లేదు లేదు, ఆయన ఆయన వేరే జిల్లా, నాకు ప్రకాశం జిల్లాలో అప్పుడు నేను ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యే ఉండేవాడు. ఓకే, సారీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీగా ఉండేవాడు.
అప్పుడు తర్వాత అతన పార్టీ మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండేవాడు. తర్వాత టీడీపీలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ అప్పుడు అది అనుకోకుండా అక్కడ కలవడం జరిగింది. అంతే తప్ప వేరే రకంగా అంటే బంధుత్వాలు అయితే ఏం లేవు. ఓకే, అంటే గతంలో ప్రకాశం జిల్లాలో జూపిడి గారితో మీకున్న అనుబంధంతోనే ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినాక మీరు అక్కడికి వచ్చారంటారు? లేదు 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 లేదు. సో అది అసలు అతని అపాయింట్మెంట్కి నా అపాయింట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే సార్, అది రెండు ఇండిపెండెంట్గా జరిగింది. ఇట్స్ ఓన్లీ కోయిన్సిడెన్స్. అంటే నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఏ జనరల్గా రిక్వెస్ట్లు అయ్యి పట్టుకుని వస్తుండేవారు అంతే. ఓకే, సో జనరల్గా ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కలెక్టర్కు వచ్చి కలవటం చేయటం జరుగుతుంటుంది కదా, అట్లా ఆ రకమైనటువంటి పరిచయం. ఓకే, కలెక్టర్ కావాలన్న మీ కళ అయితే కానీ చాలా తక్కువ కాలమే కలెక్టర్గా పనిచేయడానికి కారణం ఏంటి సార్? అంటే మీ దూకుడు చెరలేనంటారా? అంటే జనరల్గా అమికబుల్గా పోయింది అంటే అయినా చాలా జిల్లాలలో ఇంకా కలెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది కదా. అంటే అది జనరల్గా ఒకసారి ఒక 2.5 ఇయర్స్ అనేది రీజనబుల్ పీరియడ్ సార్. ఇక ఆ తర్వాత ఫర్దర్గా వస్తే బోనస్ అది రాలేదు. ఓకే, బట్ జిల్లాలో అయితే చేయగలిగింది అంటే చాలామంది చేయలేకపోయింది, మనం చేయగలిగాం ఖచ్చితంగా సార్. చాలామంది కలెక్టర్లుగా మీ సర్వీస్లో ఇప్పటి వరకు కూడా బాగా సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఏ సార్? మీకు నేను మంచి చేశాను, నేను 10 మందికి నేను మేలు చేశాను, నా వల్ల ఈ మేలు జరిగింది, ఇది జీవితంలో నేను మర్చిపోలేని అంశం అన్నది కూడా ఉందా? అంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక ఇంటి స్థలం ఇచ్చామనుకోండి, అది ఒక తరగని ఆస్తే కదా. కరెక్ట్. సో ఎప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక యాసెట్గా మిగిలిపోతుంది. అవి వేల కొలది చేసిన పనిచేసిన ప్రతి చోట ఇవ్వగలిగాము. ఆదిలాబాద్లో ఇచ్చాము, తూర్పుగోదావరిలో ఇచ్చాము, అనంతపురంలో ఇచ్చాము, ప్రకాశంలో ఇచ్చాము, ఇంచుమించు 5 జిల్లాల్లో అది చేయగలిగాను. వాళ్ళందరూ కూడా అంటే కూడు గూడు నీడ అనేటువంటివి, కూడు గూడు గుడ్డ మూడు గుడ్డ అనేటువంటివి మూడు ప్రాథమికమైన అవసరాలు. అంటే అది మనిషికి ప్రాథమిక అవసరాలు మూడు కూడా. అది అందులో ఒకటి పూర్తిగా తీర్చగలిగాం అనేది ఒకటి. రెండోది, నేను నెల్లూరు జిల్లాలో పనిచేసినప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీగా ఉన్నాను. అక్కడ యాక్చువల్గా ఈ మహిళలతో ఒక వ్యవస్థ నిర్మాణం చేశాం గ్రామస్థాయిలో సంఘాల దగ్గర నుంచి. గ్రామ సంఘాలు ఎస్హెచ్జి, తర్వాత గ్రామ సంఘం, తర్వాత మండలంలో సమాఖ్య, జిల్లాలో ఒక సమాఖ్య, ఒక వ్యవస్థ నిర్మాణం చేశాం. నల్గొండలో చేశాను, నెల్లూరులో చేశాను, రెండు చోట్ల చేశాను. ఇన్ఫ్యాక్ట్ అది రాష్ట్రంలో ఇంకా అప్పుడు 23 జిల్లాలు ఉండేవి కదా, 23 జిల్లాల్లో కూడా జరగనటువంటిది మొట్టమొదటి నల్గొండ జిల్లాలో చేశాను నేను. జిల్లా స్థాయి వరకు వ్యవస్థ నిర్మాణం మహిళలతో, ఫస్ట్ డిస్ట్రిక్ట్ అది మన 23 డిస్ట్రిక్ట్స్లో. ఆ తర్వాత మిగిలిన అన్ని జిల్లాలు కూడా ఈ విధంగా చేయడం జరిగింది. సో రెండు చోట్ల కూడా పేదలతో పనిచేయటం, నల్గొండ ఇంకా దారుణమైన పేదరికం, నెల్లూరు కూడా మీకు ఏదో హైవే పక్కన అటు ఉండే మండలాలు తప్ప లోపలికి వెళితే అంటే వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి అటు సైడ్ ఇటు కోట, వాకాడు అటు వెళ్ళినా, ఉదయగిరి, సీతారాంపురం అట్లాంటి సైడ్ వెళ్ళినా కూడా చాలా దారుణమైన పేదరికం ఉంటుంది. బాగా నోట్ అయిపోయింది సార్ అన్ని పేర్లు. అనంతపురంవి అప్పుడప్పుడు పనిచేసినా కూడా ఇప్పటికి సోమంతపల్లి అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా మీరు పేర్లన్నీ కూడా బాగా నోటెడ్ అయిపోయాయి, చాలామంది గుర్తుండవు. అంటే నేను మామూలుగా ఇంచుమించు ఆ ప్రాంతంలో తిరగని ఊరు ఉండేది కాదు. ఓకే, ప్రతి ఊరికి ఏదో ఒక రూపంలో వెళ్తుండేవాడిని. సో ఇక మండలాలు అనేది చాలా రెగ్యులర్గా వెళ్ళేవాడిని. సో ఫీల్డ్ బాగా తిరిగి ఫీల్డ్ వర్క్ ఎక్కువ చేసేవాడు, చేసేవాడు ప్రజలకు దగ్గరగా ద్వారానే మీకు ఆ ఊర్ల పేర్లన్నీ బాగా గుర్తున్నాయన్నమాట. సో ఇలా చేసిన తర్వాత యాక్చువల్గా నల్గొండలో కూడా అర్ధంతరంగానే ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ అర్ధాంతరంగానే అది కూడా ఉంటుంది. అది దానికి కారణం ఏంటంటే ఈ పేద మహిళలతోటి ఒక వ్యవస్థ నిర్మాణం చేశాను. ఆ వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు ఏమైందంటే పేదలందరూ కూడా సంఘటితమయ్యారు. అక్కడ కొంచెం ఈ కమ్యూనిటీ బేస్డ్గా కొంత ఉంది. సో దాంతో అప్పుడు కూడా ఈ సేమ్ టీడీపీ గవర్నమెంటే నడిచింది. సో దాంతో వీళ్ళలో అవేర్నెస్ రావడం, వీళ్ళు బార్గెనింగ్ క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అవ్వటం అది కొంచెం ఇబ్బందికరంగా. వ్యవస్థ ఉన్నప్పుడు సమాంతర వ్యవస్థను మీరు తయారు చేస్తుంటే ఎవరికైనా కాస్త ఇబ్బందికరంగా అంటే మరి ఇప్పుడు ఆ ప్రాజెక్టే పేదల కోసం పనిచేయాలి. అదే. సో పేదలను సంఘటితం చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం అనే పని మనం చేసినప్పుడు న్యాచురల్గా దాని పర్యవసానాలు వాళ్ళు పాలకులకు కంటగింపుగా ఉంటుంది కదా. బట్ మరి ప్రాజెక్ట్ మీరు చేసేది మంచి పనే, కానీ పాలకులకు కంటగింపుగా ఉండే కార్యక్రమాలు కదా అన్నీ కూడా. మేము చేయాలి, మేము చేస్తాము, ఆయన ఎవరు చేసి మా మీద అంటే వ్యతిరేకత పెంపొందించడానికి అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంటుంది కదా ఖచ్చితంగా. కరెక్ట్. కానీ
అది రాంగ్. ఎందువల్ల రాంగ్ అంటే ప్రాజెక్ట్ తెచ్చింది గవర్నమెంట్, పేదవాళ్ళని సంఘటితం చేయాలనేది అందులో ఉన్న ఆబ్జెక్టివ్. ఆ ప్రాజెక్ట్ డిజైన్లో ఏముందో అదే చేశాను నేను. దానికి మించి ఒక్క పొల్లు కూడా పక్కకు పోలేదు, చేయలేదు. బట్ దాని పర్యాసం ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో, అవేర్నెస్ వచ్చినప్పుడు క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం తట్టుకోలేకపోతే మరి అది రియల్ డెవలప్మెంట్ కాదు కదా. కరెక్ట్ సార్, అది జరిగింది. సో ఇంకా అందుకనే సడన్గా మార్చేస్తే అది ఇంకా దారుణమైనటువంటి ఉద్యమం నడిచింది అక్కడ. మించుమించు ఒక 10,000 మంది మహిళలు వచ్చి చాలా అడవాటు చేస్తే సరే. అప్పుడు కూడా పోస్టింగ్ లేకుండా మార్చారు, వితౌట్ పోస్టింగ్ ట్రాన్స్ఫర్ చేసి. ఎన్నిసార్లు పోస్టింగ్ లేదు సార్ మీకు అసలుకి. బట్ ఈ ఉద్యమం నడిచిన తర్వాత అప్పుడు నెల్లూరుకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఏమైనా ఉద్యమం చేశారు ఏం కదా వల్ల అక్కడ. అయితే లాంగెస్ట్ పీరియడ్ అక్కడ ఉన్నా నేను నెల్లూరులో. శాంతంగా లేదు అంటే బాగా, అంటే బాగా గ్రాస్ రూట్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నాము. ఇంకా పెద్దగా ఇబ్బంది అంటే నెల్లూరులో ఇబ్బంది పెట్టే నాయకులు ఉన్నారు అంతే మీకు. అంటే ఉన్నాయి కానీ కొంచెం సమన్వయం చేసుకుంటూ. అప్పుడు ఆనం ఫ్యామిలీ ఉంటుంది కదా, అంతా కూడా వాదే కదా నెల్లూరు అని ఆనం ఫ్యామిలీ. అక్కడ కూడా ఉన్నాయి ఇన్సిడెంట్స్ కానీ ఇంకా అవన్నీ ఓకే రివీల్ చేస్తే ఓకే. బట్ ద ఇష్యూ ఏంటంటే అక్కడ ఈ ఆకలి అనే కాన్సెప్ట్ మీద పనిచేశాను అక్కడ. ఓకే, అక్కడ మళ్ళీ ఆకలి 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 తీర్చడం అనేది. సో ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఆ పేదరికం చూసినాక వాళ్ళకి రెండు పూట్ల మంచి అన్నం వండుకుని తినేది పరిస్థితి కానీ చదువుకునే పిల్లలకి వేడివేడిగా వండి పెట్టి బాక్స్లో పెట్టి పరిస్థితి కానీ లేదు. అరే ఇది అడ్రస్ చేయాలి మనం అని ఒక ఫీలింగ్ వచ్చింది. వచ్చి నేను ఎప్పుడైతే ఈ వ్యవస్థ నిర్మాణం అయిందో వాళ్ళందరికీ నేను ఒక ఇది చెప్పాను, అంటే బియ్యం, కందిపప్పు, మంచి నూనె, చింతపండు, మిర్చి ఈ 5 అంశాలు ప్రతి కూరలోనూ వాడతాం మనం. పప్పు ఎందుకు పెట్టామంటే ప్రోటీన్ ఉంటుందని. కరెక్ట్. బట్ నూనె, కారం, చింతపండు అనేది అన్ని వీటిలోనూ వాడుకునేవి, బియ్యం, కందిపప్పు ప్రోటీన్ కోసం. సో ఈ 5 వస్తువులతోటి ఆసరా అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను నేను అప్పుడు. సో ఇది ఇంచుమించు 2004-5 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశాం. 116,000 కుటుంబాలు మొత్తం 46 మండలాలు అది. 46 మండలాలు ఇంచుమించు 965 గ్రామ పంచాయతీలు అందులో 116,000 కుటుంబాలకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. చేసి ఒక చైన్ డెవలప్ చేశాను. వాళ్ళే వస్తువులు సేకరణ చేసుకుంటారు, వాళ్ళే ప్యాకింగ్ చేసుకుంటారు, వాళ్ళే పంపిణీ చేసుకుంటారు. ఎందుకంటే గ్రామస్థాయిల సంఘం ఉంది, మండల స్థాయిల సంఘం ఉంది, జిల్లాస్థాయి. సో జిల్లాస్థాయి సంఘం వాళ్ళు ఉదాహరణకు పొంగనూరు వెళ్ళి చింతపండు కొనుక్కొచ్చేవాళ్ళు, వినుకొండ లేకపోతే మన రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ ఇలాంటి శంకరపల్లి అలాంటి చోటుకి వెళ్ళి కందిపప్పు కొనుక్కొచ్చేవాళ్ళు. ఇంకా రైస్ అనేటువంటిది జనరల్గా అక్కడ దొరికేది. ఆయిల్ కాకినాడ వెళ్ళి మన రుచి గోల్డ్ వాళ్ళతో ఫ్యాక్టరీతో మాట్లాడుకుని అంటే ఇవన్నీ ఎందుకంటే అతి తక్కువ ధరకి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ బల్క్గా తెచ్చుకుని ఈ మండలాల్లో ప్యాకెట్స్ కేజీల దాకా ప్యాకెట్స్ చేసుకుని అది సరఫరా చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ 5వ తేదీ ఈ కార్యక్రమం ఈ పంపిణీ జరిగేది. ఆ నెలలో పొదుపుతో పాటు ఈ అప్పు కూడా కట్టుకునేవాళ్ళు సంఘానికి. వాళ్ళు నెల నెల పొదుపు కట్టుకుంటారు కదా, అదే రోజు ఈ ఈ దీనికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా కట్టే విధంగా, ఇన్స్టాల్మెంట్స్లో కట్టే విధంగా ఈ ఒక ఈ విధానాన్ని పెట్టాము ఆసరా అని. సో అది ఒక 6 నెలలు గడిచేటప్పటికి చాలా మార్పు వచ్చేసింది. ఇవన్నీ కూడా మీ మసిస్ కమిషన్ వచ్చేటివే అంటే మీ మిస్సెస్ గారు కూడా ఏమైనా హెల్ప్ చేసేవారు సార్ ఈ స్కీమ్స్ కానీ ఇంకోటి కానీ? యాక్చువల్గా అయితే బాగుంటుంది అది పెడితే బాగుంటుంది. ఆ టైంలో మేడం కూడా ఈ ప్రాజెక్టులు చేరారు. ఈ ముందు జాబ్లో చేరలేదు కానీ తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ పవర్టీ ప్రాజెక్టులో ఆమె కూడా ఒక డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా చేరారు. చేరిన తర్వాత గూడూరు ప్రాంతం ఆమె చూసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతంలోనే మ్యాక్సిమం వర్క్ జరిగింది. అంటే ఆ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే రోజు లేట్ అయిపోయేది. నైట్ వాళ్ళతో కూర్చుని ట్రైనింగ్లు ఇవ్వడం బాగా ఆలస్యం అయిపోయేది. ఒక్కొక్క రోజు అర్ధరాత్రి 2 అయ్యేది 3 అయ్యేది. బట్ ఏ రోజు కూడా ఇంత లేట్గా వచ్చారంటే అంత లేట్గా వచ్చారేంటి అని అనడం ఆ సపోర్ట్ లేకపోతే సపోర్ట్ అంటే షీ ఆల్సో బిలీవ్స్ ఇన్ ది సేమ్ కాన్సెప్ట్. నోట్స్ రాసే సమయం నుంచి మీకు సపోర్ట్గా నిలబడ్డారనమాట ప్లస్ తర్వాత ప్యారలల్గా వర్క్ చేయడం అనేది నెల్లూరులో జరిగింది. ఆమె మేము కూడా ఒకే పని మీద పనిచేయడం అనేటువంటిది. సో అట్లా ఈ ఆసరా ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే మనం ఫుడ్ అనేది ఆకలి తీర్చడం అనేది స్టార్ట్ చేసామో
అంటే ఒకటి రెండు ప్రాథమిక అవసరం కదా సార్ మనిషి. అదే ఒక సంవత్సరం తర్వాత ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టాం. అప్పుడు కె రాజు గారు అని ఒక మన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన రూరల్ డెవలప్మెంట్లో ఉన్నాడు. తర్వాత టి వివే కుమార్ అని ఉన్నారు, ఎం సాంబశివరావు అని ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కలెక్టర్లుగా పనిచేశారు వీళ్ళందరూ. గతంలో కలెక్టర్గా పనిచేసి వెళ్ళిపోయిన ఒక నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి ఈ మహిళలతో ఇంటరాక్షన్ పెట్టాను ఆ రోజు. పెడితే వాళ్ళు ఈ ఆసరా ద్వారా వాళ్ళ కడుపు నిండిన తర్వాత వాళ్ళ లైఫ్లో మార్పు ఎలా వచ్చింది అని చెప్తుంటే కంటతడి పెట్టిన వాళ్ళు లేరు. అంటే ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమె యానాది కమ్యూనిటీకి చెందిన మహిళ, షీఈస్ యంగ్, ఇంకా అన్మ్యారీడ్, అప్పటికే గ్రూప్లో ఉంది. అయితే వాళ్ళు వేరే వాళ్ళ ఇంటి ఒక ఇంట్లో పనిచేస్తుండేవాళ్ళు, పెద్ద రైతు ఇంట్లో చేస్తుంటే ఆమెకి నచ్చేది కాదు పని, ఇంట్లో పనిచేయాలి కానీ వేరే మార్గం లేదు, చెప్పినట్టు చేయాల్సి వచ్చేది. ఇంకా ఇంట్లో పని అంత అయినాక అతను పిలిచి మంచం మీద పడుకుని కాళ్ళు నొక్కమనేవాడని, పాదాలు వస్తామనేవాడని, కాళ్ళు వస్తామనేవాడని కుమిలిపోతూ నేను చేసేదాన్ని. ఎందుకనంటే నాకు ఆకలి తీరడం ఇంపార్టెంట్, ఎవడో ఒకటి పని కల్పించాలి, పని మానేస్తే నేను బతకలేను. కాబట్టి అభిమానాన్ని చంపుకొని కుమిలిపోతూ నేను చేశాను. బట్ ఏ రోజైతే నాకు కడుపు నిండా తిండి దొరికిందో ఆలోచించడం మొదలుపెట్టాను. కరెక్ట్ అండి. దాన్ని నేను ఎందుకు అంత అభిమానం చంపుకుని కుమిలిపోతూ పనిచేయాలి, స్వతంత్రంగా నేను బ్రతకలేను అని ఆలోచన వచ్చింది. ఆ రోజు నుంచి ఆ ఇంటి పని మానేశాను. నాకు నేనుగా సొంత పని ఎత్తుక్కుంటూ వెళ్ళటం మొదలుపెట్టాను. ఒక 6 నెలల్లో పూర్తిగా నేను బయటపడ్డాను. ఈరోజు నేను కూడా ఒక మనిషినే అని బతకగలుగుతున్నాను అని చెప్పండి. అంటే ఆ వర్షంలో ఇంకా చాలా ఇదిగా చెప్పింది, ఇంకా వింటుంటే అందరికీ ఇదైపోయింది. సరే ఇంకొక ఆమె, ఈమె పదలకూరు మండలం నుంచి వచ్చింది. ఆమె తడమండలి నుంచి ఇంకొక లేడీ చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే, తడ నుంచి సూళూరుపేట స్కూల్కి నేను రోజు పిల్లలని పంపించాను. మా ఆయన తాగి వచ్చేవాడు, పట్టించుకునేవాడు కాదు. నేను ఆ పొదుపులు డబ్బులు ఆ డబ్బులు పెట్టి పిల్లల్ని చదివించాలని పట్టుదలగా చేసేదాన్ని. కాకపోతే స్కూల్లో పిల్లలు రోజు నువ్వేంటి సద్దానం తెచ్చుకుంటున్నావు, మధ్యాహ్నం తెచ్చుకుంటున్నావు అని హేళన చేసేవాళ్ళని, పిల్లలు వస్తే బాధపడేదాన్ని. బట్ ఈ ఆసరాలో ఈ ప్రోగ్రాం తీసుకున్న తర్వాత ఎవ్రీడే మార్నింగ్ వండి వేడివేడి అనం క్యారేజీలో పెట్టి పంపించేదాన్ని మా పిల్లలకి. ఆ విధంగా పంపించిన తర్వాత పిల్లల్లో స్థైర్యం అనేటువంటిది పెరిగింది. మా భర్త ఇదంతా చూసిన తర్వాత తాగొచ్చి కొట్టేవాడు నన్ను, నా పిల్లల్ని చూసి మానసిక వేదన చెంది ఒకరోజు చేతులు పట్టుకుని నన్ను క్షమించు, ఈరోజు నుంచి నేను మానేస్తానని చెప్పి తాగటం మానేశాడు. మేము బాగున్నాము. సో ఆ మార్పుకి కారణం ఇదని ఆమె చెప్పింది. ఆసరా కార్యక్రమం ఇలా ఇక చాలా విట్నెస్లు వచ్చాయి. బట్ 2 పాయింట్స్. సో నిజంగా అయితే ఆ రోజు అక్కడ వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఏదో అనుకుని వచ్చినా చాలా అనుకున్నాం. మీరు చెప్పిన 2వ అంశం కూడా మొదటి అంశం చాలా బాధాకరమైనది. ఇవన్నీ చూసినాక అసలు ఇప్పుడు కడుపు నిండిపోయింది, మాకు ఆకలి కూడా వేయట్లేదు. మాకు అంటే వాళ్ళు ఇచ్చిన విట్నెస్కి మేము ఆకలి తీర్చడానికి పెట్టిన పథకం గురించి వింటే వింటేనే మాకు ఆకలి తీరినంతగా అనిపిస్తుంది అని చెప్పి చెప్పారు. సో దట్స్ హౌ అది రియల్గా, అంటే పేదవాళ్లతో పనిచేసి వాళ్ళ కనీస అవసరాలు తీర్చడంలో ఒక భాగస్వామిని అవ్వడం, ఆ రకంగా వాళ్ళ యొక్క గౌరవం స్వాభిమానం పెరగడం. అంటే మీరు ఆ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆ పేదల యొక్క ఆకలి తప్పులు మీకు తెలిసాయి కాబట్టి అలా చేయగలిగారు అనుకోవచ్చా? అంటే నాకు నేనుగా వివక్షతలు అలాంటివి ఏమీ ఫేస్ చేసింది లేదు, ఏది మన బాల్యంలో కానీ తర్వాత కానీ. కాకపోతే పేదరికాన్ని మాత్రం స్వయంగా చూసిన తర్వాత దాన్ని అడ్రస్ చేయాలి కదా, ఆ పేదరికాన్ని ఖచ్చితంగా పరిష్కరించాలి కదా. ఆ పేదరికం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి పాటలను అయితే దాని నుంచి అయితే విముక్తి కలిగించాలి. అది కలిగించకపోతే ఎందుకు మనం, మనకు ఒక అవకాశం వచ్చింది దాన్ని వాడుకోకుండా దాని మీద పనిచేయకుండా దేనికి? ఇది కేవలం మనం ఎదగడానికి, మనం సంతోషంగా మంచిగా తిని బ్రతకడానికి కాదు కదా. ఆ మాత్రానికి ఇలాంటి సర్వీస్ కూడా రావాల్సిన అవసరం లేదు కదా అనేది నిరంతరంగా నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఉండేది. సో అది ప్రధాన కారణం వీళ్ళందరూ ఆకలి తీర్చాలనేటువంటిది. మంచి కార్యక్రమం చేసేస్తారు, ఒక మంచి మైలురాయి అనుకోవచ్చు మీకు అది. సో అలాగా ప్రతి చోట ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనం ప్రజల్లోకి వెళ్ళి చేయడానికి ప్రయత్నం చేశాము. ఎస్సీ కార్పొరేషన్లో వచ్చిన తర్వాత మరి ఆ సమాజ వర్గం కోసం ఏం చేశారు మీరు? చెప్పాలంటే కంప్లీట్ రివైవల్. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్నటువంటి
అంటే ఆల్మోస్ట్ ఇది డెడ్ ఆర్గనైజేషన్ లాగా ఉంది. అట్లాంటి దాన్ని మళ్ళీ తిరిగి పూర్వ వైభవంలోకి తీసుకురావడం, అంటే ఫస్ట్ టైం ఎస్ఏ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి ఆబ్జెక్టివ్స్ తోటి పెట్టారు, అలా పెట్టిన కాలంలో కొంతకాలం ఎలా నడిచిందో, తర్వాత నిర్వీర్యం అయిపోయి కనీసం ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రావడానికి కూడా ఆవిడ ఇష్టపడినటువంటి పరిస్థితి. ఎందుకు రావడం, అక్కడ ఏముంది, సో అని పోస్ట్ ఆఫీస్ జాబ్ అనే భావనలో ఉన్నవాళ్ళ నుంచి ఒక వన్ ఇయర్ గడిచేటప్పటికి సెకండ్ ఇయర్ కల్లా మేమొస్తాం పోటీ పెరిగింది అనే పరిస్థితి ఎలా తెచ్చామనంటే, చాలా విస్తృతంగా ఒక ట్రాన్స్పరెంట్ వేలో ఎంపిక చేయటం. మీకు జూపిడి గారికి బాగా సఖ్యత ఉండేదా? పర్వాలేదు, ఇంప్లిమెంటేషన్స్లో అంటే ఒక 70-30 చిన్న చిన్న తేడాలు ఉన్నా కూడా నేను చెప్పేవాడిని, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ వీఆర్ వర్కింగ్, సో మీరు సహకరిస్తే మంచిగా ఉంటుంది అంతే. అంటే పెద్ద గొడవ పడేది అయితే లేదు కానీ, బట్ చేసుకుని వెళ్ళిపోవటం అయితే చేసుకుని వెళ్ళిపోవటం, అదైతే ఆపేది లేదు. మీరు కూడా సహకరిస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేవాడు. సో అతను అర్థం చేసుకుని చాలా వరకు కోఆపరేట్ చేసేవాడు. బట్ ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా కూడా ఇక మనకి మనం దానికోసం కాదు, నాకు వ్యక్తిగతంగా అతనితో ఇబ్బంది వచ్చినంత మాత్రాన కమ్యూనిటీ ఇంట్రెస్ట్ని నేను వదిలిపెట్టలేను కదా. కరెక్ట్లే అండి, అందుకని నేను ఫోకస్డ్గానే వెళ్ళాను. అప్పుడు సీఎం గారిని కన్విన్స్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశాం చాలా ప్రోగ్రామ్స్లో. సరే, ఇక ఎవరు కన్విన్స్ అయినా అవ్వకపోయినా కూడా ముందుకెళ్ళడం అనే దాన్ని పెట్టుకుని వెళుతూ ఉన్నాము. బాబుగారు పాత విషయాలు మనసులో పెట్టుకోండి లేదప్పుడు ఏమేమికొండ విషయం ఉండుంటాయి, కాకపోతే పెద్ద అబ్జెక్షన్స్ అయితే ఏం చేయలేదు. ఒకటి రెండు అంశాలు అడిగాం కానీ, అంటే ఉదాహరణకి భూమి కొనుగోలు గురించి ఒక 18 లక్షలు తోటి అయితే కానీ మనకి భూమి ఎకరం రాదు, మనకి ఈస్ట్ వెస్ట్ లాంటి చోట అని అడిగితే 21 లక్షల నుంచి 18 లక్షల మధ్యలో ఇవ్వమని అడిగాను. బట్ ఆయన 15 లక్షల వరకే ఆపేశారు, 15 లాక్స్కి మించి ఇవ్వలేదు. అట్లాంటి చిన్న చిన్న అంశాలు తప్ప వేరే అయితే ఏం లేవు. స్వేచ్ఛనిచ్చి ఇచ్చారనే చెప్పాలి, ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వకపోతే నేను చేయలేను కదా. కరెక్ట్లే అండి, శాఖలో పాలకుల యొక్క స్వేచ్ఛ లేకపోతే ఉండాలి, ఇబ్బంది అవుతుంది. సో మంచి పనులు చేస్తున్నాం కాబట్టి అడ్డుకోలేదు ఎక్కడ కూడా. సో ఆ విధంగా చేసుకెళ్ళాం. సో నేను అంటే ఫస్ట్ టైము అక్కడ ఇంచుమించు ఒక 2 లక్షల మందికి ఆ 2.5 సంవత్సరాలు ఉన్నాను ఇవ్వగలిగాము. అందులో ప్రధానంగా కొన్ని స్పెసిఫిక్ స్కీమ్స్ కూడా పెట్టాము, మొత్తం రివైవ్ చేసి అన్ని న్యూ స్కీమ్స్ తెచ్చాను. ఉదాహరణకి ఇన్నోవాస్ కానీ, తర్వాత 20 లక్షలు ఇవ్వడం అనేది ఎప్పుడూ లేదు, 45 లక్షల దాకా ఇచ్చాను. ఢిల్లీ వెళ్ళి NSFDC వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇవన్నీ కూడా వయబుల్ ప్రాజెక్ట్స్ అని చెప్పి DPR తయారు చేసుకొని చూపించి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాత ఒక జస్ట్ 30 క్రోర్స్ ఉన్నటువంటి బడ్జెట్ని ఇమీడియట్గా 120 క్రోర్స్ చేసి ఆ తర్వాత దాన్ని 200 క్రోర్స్కి తీసుకొచ్చి 2 ఇయర్స్లోనే ఇంచుమించు 10 టైమ్స్ జంప్ తీసుకురాగలిగాము. ఎక్కడ పని చేసినా మీ అచీవ్మెంట్స్ అయితే ఇట్లోనే ఉంటాయి అన్నమాట, పైకి ఐ స్థాయిలో. ప్లస్ అక్కడ చాలా మంది పేదవాళ్ళకి సబ్స్టాన్షియల్గా క్రెడిట్ ఇవ్వగలిగాం. ఇన్నోవాస్ ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం, అది అంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లాంటిది కూడా, స్వయం ఉపాధి, అది స్వయం ఉపాధి ఎకనామిక్ యాక్టివిటీతో పాటు సోషల్గా కూడా. నా మిత్రులు కూడా చాలా మంది ఆ రోజు మీ హ్యాండ్ ఇచ్చిన ఇన్నోవాళ్ళు ఈ రోజు పెట్టుకుని ఉపాధి పొందుతున్నారు, చాలా మంది ఉన్నారు. కొంచెం గౌరవంగా బ్రతకడం అనేది కూడా అది రెండు ఉన్నారు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఈ గవర్నమెంట్ వచ్చాను, డిఎంఏకి వచ్చారు సార్, కమిషనర్ అండ్ డైరెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. గవర్నమెంట్ రాగానే మొదటి ఆర్డర్లోనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ పోస్టింగ్స్లోనే ఈ కమిషనర్గా ఇచ్చారు, అదే కమిషనర్ అండ్ డైరెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఒక చిన్న సార్ మళ్ళీ తప్పుగా అనుకోద్దండి, అంటే ఈ గవర్నమెంట్లో మీకు ఎవరితో ఉన్న పరిచయాల కారణంగా మీకు అంత మంచి పోస్ట్ వచ్చిందా, లేదంటే నిజంగా మీ ప్రతిభని బేస్ చేసుకుని మీకు ఆ పదవి వచ్చిందా? వాస్తవంగా చెప్పాలంటే ఎవరు పరిచయం లేరు. ఓకే సార్, అంటే మామూలుగా ఆఫీసర్స్ వ్యక్తి అలా ఉండే పరిచయం తప్ప వేరే రకమైన పరిచయం అయితే ఏమి లేదు. ఆ టైంలో మీరు చూసారో లేదో, ఫస్ట్ టైం అంటే సబ్సిక్వెంట్గా కూడా కొన్ని పోస్టింగ్స్ అవి ఇచ్చారు.
ప్యూర్లీ అని అనుకోవటం బేసింగ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను. ఒకసారి ఇప్పుడు మీరు మున్సిపాలిటీకి ఉన్నారు కదా, మున్సిపాలిటీ ఏమేగా ఉన్నారు, మున్సిపాలిటీ అంటే మనం ఇప్పుడు తీసుకుంటే అయినా ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఎక్కువ అటాచ్మెంట్ వచ్చేసి రెవెన్యూతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందట. ప్రతిరోజు ఏదో ఒక సర్టిఫికేట్ కావచ్చు, భూమి తగాదాలు కావచ్చు, భూముల విషయాలు కావచ్చు, ఏదో ఎంత ఆన్లైన్ వ్యవస్థ వచ్చినా కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్లాల్సిందే, ఆర్డీఓ దగ్గరికి వెళ్లాల్సిందే, కలెక్టర్ దగ్గర ఇవి ఈ వ్యవహారాలు అంటే రెవెన్యూతో చాలా ఉంటుంది. ఆ తర్వాత అటాచ్మెంట్ వచ్చేసి మున్సిపాలిటీస్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందట. అంటే ఇప్పుడు మీ హయాంలో ఎక్కడికి వచ్చినా కూడా మీ మార్క్ అనేది ఒకటి చూపిస్తూ వస్తున్నారు మీరు, విజయ్ కుమార్ గారి యొక్క మార్క్ ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో పురపాలికల్లో కావచ్చు కార్పొరేషన్ మీ మార్క్ అనేది ఏ విధంగా చూపించబోతున్నారు, అసలు ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే యాక్చువల్గా మున్సిపాలిటీలో ప్రాథమికంగా చేయాల్సింది పారిశుద్ధ్యం. ఓకే, అది ఎక్కడ చూడు, అది శానిటేషన్. సో దానికి సంబంధించి కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్. అంటే ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త అనేది ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి చేయడం అనేటువంటి, సో అట్లాంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టాము. మన రాష్ట్రాన్ని మన ఫస్ట్ స్టేట్గా అంటే కంప్లీట్గా క్లీన్ అంటే ఇళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి దాన్ని పూర్తిగా రీసైక్లింగ్ చేసేటువంటి విధానంలో ప్రతి మున్సిపాలిటీలోనూ అది అచీవ్ చేయాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది ఏం జరుగుతుందో చూడాలి. అది గతం నుంచి వస్తాం సార్, అది గతం నుంచి అంటే ఉంది కానీ మనము బట్ పూర్తిగా దాన్ని సాధించలేదు కదా. ఓకే ఓకే. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేయడం, దాన్ని తడి పొడిని ఇంటి దగ్గరే వేరు చేయటం, వేరు చేసిన తర్వాత తెచ్చి దేనికైతే సపరేట్గా ట్రీట్ చేయటం ఇంకా జరగట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడ జరగట్లేదు. సో అది ఇప్పుడు కొన్ని నగరాల్లో ఒక 40% 50% వేరుగా తీసుకోవడం మొదలైంది. ఇంటింటి నుంచి కలెక్ట్ చేయడం అనేది 90% వరకు చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తడి పొడి కలిసి ఉంటే దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. కష్టం సార్, రెండు వేరు వేరు చేయాలి. చేయాలి, చేస్తే అప్పుడు తడికి ఉన్న ఎనర్జీ మనం కంపోస్టింగ్ చేసుకోవచ్చు, పొడిని కూడా మనం డిఫరెంట్గా ఎనర్జీగా తయారు చేయాలి. కానీ ఇప్పటికీ కంపోస్ట్ యార్డ్లు చాలా ప్రాంతాల్లో లేవు, చాలా మున్సిపాలిటీ కంపోస్ట్ యార్డ్లు లేక ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు కదా, మరి కంపోస్ట్ యార్డ్ల కోసం మీరు చేసాము. ఇప్పుడు ఇప్పుడు 110 మున్సిపాలిటీస్లో 109కి సేకరణ అయింది, ఒక ఊరు మాత్రం ఇంకా కాలేదు. అది ఒకటి కూడా కలెక్టర్ తోటి సమన్వయం చేస్తూ భూమి ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం అంటే ఆస్తులు అంటే ఏమంటే ఓపెన్ సైట్స్ ఇవన్నీ అనమాట. అంటే ఎవరు ఇల్లు కట్టాలన్నా కూడా లేఅవుట్ వేయాలన్నా కూడా మీకంటూ ఓపెన్ సైట్స్ బఫర్ ప్లేస్ అవన్నీ కూడా మున్సిపాలిటీకి ఒక ప్రాపర్టీస్ లాగే ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా మున్సిపల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఖాళీ స్థలాలు కావచ్చు అన్యాక్రాంతం అవుతున్నాయి అంటున్నారు అనమాట. అంటే కబ్జాలకు గురి అవుతున్నాయి చాలామందికి అంటున్నారు, వాటి మీద పర్యవేక్షణ ఎలా ఉంటుంది అసలు మీకు? అందుకని ఏం చేసామంటే ఇప్పుడు ఓపెన్ సైట్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి దానిలో రెండు రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పాను నేను. ఒకటి వాటర్ బాడీస్ అయితేనేమో వాటిని రిస్టోర్ చేయడానికి మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేయాలి. ఎందుకనంటే వరదలు అవి వచ్చినప్పుడు ఈ బాడీస్ లేకపోవటం వల్ల ఇళ్ళు మునిగిపోవటం, వీధులు మునిగిపోవటం అనేది జరుగుతున్నాయి. అందుకని ఈ నీటి అదే వాటర్ బాడీస్ ఏవైతేనో అవి పునరుద్ధరణ చేయటం అనేది ఒకటి. ఓపెన్ ప్లేసెస్ అన్నీ కూడా ఫెన్స్ చేసి పార్కుల కింద డెవలప్ చేయాలనేది ఒకటి. ఈ రెండు కార్యక్రమాలు స్టార్ట్ చేసాము. అంటే చాలా మున్సిపాలిటీలో ఈ పార్కులు అనేది అంటే కాసింత వీకెండ్స్లో కూడా శని ఆదివారాలు పిల్లలతో మానసిక ఉల్లాసం కోసం అలా పార్కులు వెళ్ళిన పార్కులు కూడా సరిగ్గా ఉండడం లేదు. ఉన్న పార్కులు నిరుపయోగంగా ఉన్నాయి, అంటే పనితీరు సరిగ్గా లేదు, మెయింటెనెన్స్ సరిగ్గా లేకోకుండా కూడా చాలా పార్కులు నిరుపయోగంగా మార్తున్నట్టు. వాటికి పూర్వం అంటే పచ్చదనం సంతరించుకొని చాలా 10 మందిని ఆకర్షించేలా పార్కులను తీర్చిదిద్దడం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు? అదే, సో దానికోసం అని చెప్పేసి ప్రధానంగా ఒకటి గ్రీనరీ డెవలప్ చేయాలి, ప్లస్ వీళ్ళకి ఒక లంగ్ స్పేస్ లాగా ప్రతి ఊర్లో క్రియేట్ చేయాలి. అయితే ఉన్నవి ఏంటంటే చిన్న చిన్నగా ఉన్నాయండి, 50 సెంట్లు 20 సెంట్లు అట్లా చిన్న చిన్నగా ఉన్నాయి. 2-3 ఎకరాలుగా ఉంటే మంచి పెద్ద పార్క్ కింద డెవలప్ చేయొచ్చు. బట్ అలా రెండు మార్గాల్లోనూ ప్రయత్నం చేస్తున్నాము. ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక మనిషికి ఒక చెట్టు మినిమం ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకుని ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ చెట్లు పెంచడం, పార్క్స్ డెవలప్ చేయడం అనేటువంటిది. గతం నుంచి ఒక నిబంధన అయితే ఉంది సార్, ఎవరైతే టౌన్ ప్లానింగ్కి వచ్చో ఇల్లు కట్టాలనుకున్నప్పుడు అప్రూవల్కి వస్తారో, టౌన్ ప్లానింగ్లో వచ్చి అప్రూవల్ ఎట్టి సైట్ అప్రూవల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటి నిర్మాణంతో ఒక మొక్క నాటాలి, ఖచ్చితంగా ఆ మొక్కని కాపాడాలనేది ఉంటుంది. అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు సార్. ఇప్పుడు అసలు మొక్కలు నాటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, ఇంటి అనుమతి కావాలంటే మొక్క నాటాలి. ఇప్పుడు ఇంటి అనుమతి ఇచ్చిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఇస్తాం మనం. ఓకే,
అది ఇచ్చే ముందు ఇవన్నీ నాటారా లేదా అనేది చూసుకోవాలి, చూసి ఇవ్వాలి. అవన్నీ జరుగుతున్నాయా అంటే జరగలేదని అనుకోవచ్చు. యాక్చువల్గా ఎలా ఉందంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే ముందు మొక్కలు నాటుతారు, చూపిస్తారు. కాకపోతే అవి బ్రతికే విధమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అవి ఇప్పుడు ఏదైతే ఓపెన్ ఇస్తారో ఇల్లు పూర్తయిన తర్వాత అక్కడ సర్టిఫికేట్ ఇవ్వాలి మున్సిపాలిటీ నుంచి తీసుకుంటే ఒక్కసారి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతనే ఇవ్వాలన్నమాట. కానీ అవన్నీ ఇవ్వకుండానే క్షేత్రస్థాయిలో కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తూ అలా ముందుకు పోతున్నారు. వాటికి పగ్గాలు వేయడానికి ముఖ్యంగా చెప్పాలంటే మున్సిపాలిటీలో కరప్షన్ రెండు ప్రచోట్ల ఉంటుంది. ఒకటి మున్సిపల్ రెవెన్యూ వస్తుంది, అంటే ఈ బిల్ కలెక్టర్స్ ఇవంతా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఈ ఇంటి కొలతలు వేసేటప్పుడు కావచ్చు, ఈ పన్ను విధానాలు స్లాబ్స్ విధించే అంశంలో కావచ్చు, బిల్ కలెక్టర్ కావచ్చు, ఆర్ఐలు వాళ్ళంతా కూడా చేతివాటం ప్రదర్శిస్తుంటారు అనేది అందరికీ తెలిసిన అంశమే. ఇక ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్కి వచ్చేకే అప్రూవల్స్కి సంబంధించి ఎక్కడ కూడా మనము ఇప్పుడు అపార్ట్మెంట్లు కడితే చుట్టూ అంటే ఒక ఫైర్ ఇంజన్ ప్రయాణించాలన్నమాట. వెళ్ళి ఒకసారి ఎంటర్ అయితే ఫైర్ ఇంజన్ చుట్టూ తిరిగి రావాలంటే ఐ థింక్ చిన్న సబ్జెక్ట్ కరెక్షన్ ఉందేమో 6 మీటర్స్ గ్యాప్తో మొత్తం కూడా ఉండాలంటారనమాట. మొత్తం కూడా సెట్ బాక్స్ అనేది ఒక చుట్టూ 6 మీటర్స్ గ్యాప్తో ఉండాలంటారు. అది ఎక్కడ ఉండట్లేదన్నమాట, అయినా కూడా అనుమతులు ఇస్తున్నారు. పెంట్ హౌస్లు అనేది ఎక్కడ నిర్మించకూడదు అపార్ట్మెంట్లు. ఆ అపార్ట్మెంట్లో ఖచ్చితంగా ప్రతి అపార్ట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా పెంట్ హౌస్ ఉంటుంది. అంటే అది కూడా ఆ చేతివాటం కింద మనం చూసుకోవచ్చు. సెల్టార్లు ఉంటాయన్నమాట మనకు, దాంట్లో కూడా పార్కింగులకు ఉపయోగించాలి. ఆ వాటిని కూడా షాపింగులు చేసి షాపింగులకు బాడుగులకు ఇచ్చేస్తున్నారు చాలామంది కూడా. ఇవన్నీ కూడా ఒక మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతున్నాయి అంటుంటారు. వాటి గురించి విజయ్ కుమార్ గారు ఏమన్నా ఈరోజు మీరేమన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ సెల్లార్ల విషయం చాలా ప్రమాదకరంగా ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన రివ్యూ జరిగినప్పుడు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా కోరింది ఏంటంటే, ఎలాంటి లంచాలు అనేది లేకుండా మనం పర్మిషన్లు ఇవ్వడం కానీ బిల్డింగ్లు కట్టించడం కానీ జరగాలి, దానికి ఏం చర్యలు తీసుకుంటారని వారు కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. సేమ్ పాయింట్ వారు కూడా రైజ్ చేశారు. సో ఇప్పుడు రెండు మూడు మీరు ప్రస్తావించారు. దానికి ఫైర్ అనేది ఏంటంటే మనకి 18 మీటర్స్ హైట్ ఉండేటువంటి బిల్డింగ్స్కి వచ్చినప్పుడే మనం ఫైర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అప్ టు 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ ఇస్తాం కదా, దానికి ఫైర్ అవసరం లేదు, అంటే ఫైర్ అప్రూవల్ అవసరం లేదు. అందుకనే జనరల్గా మీరు చూస్తే స్టిల్ట్ ప్లస్ 5 ఉంటాయి అపార్ట్మెంట్స్, అవి దాటితే హైరేజ్ కింద వస్తుంది అనమాట. సో ఎనీ హైరేజ్ బిల్డింగ్కి మనకి ఇది ఫైర్ కావాలి. ఇకపోతే ఈ ఈ ఇంటి నిర్మాణాలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు మనం ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ అని ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసిందాము. సో దీని ప్రకారం ఏంటంటే మీరు కనుక ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఇంటి ప్లాను ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారంగా మీరు అప్లై చేస్తే, అప్లై చేసిన వెంటనే అప్రూవల్ వచ్చేస్తుంది మీకు పర్మిషన్. అప్రూవల్ తీసుకుని మీరు పని మొదలు పెట్టుకోవచ్చు. 15 రోజుల లోపు అది ఫిజికల్గా తనిఖీ చేసి వీళ్ళు ఇచ్చిన ప్లాను భూమి మీద ఉన్నది కరెక్టా కాదా, వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ అనేవి రైటా కాదా అని వెరిఫై చేసుకుంటారు. బ్యాక్డ్రాప్లో చేసుకుని 15 రోజుల లోపల మళ్ళీ మెయిన్ ముందు ప్రొవిజనల్ అప్రూవల్ ఇస్తారు, తర్వాత యాక్చువల్ అప్రూవల్ ఇస్తారు, రెండు ఇస్తారు. ఈ ఒకవేళ 15 రోజుల లోపు ఇవ్వలేకపోతే ఇంకా ఇచ్చినట్టే కదా డీమ్డ్ అప్రూవల్. సో ఇది ఎప్పుడైతే మనం ఈ విధానం తెచ్చామో ఇక ఈ వింగ్కి మామూలు సిటిజన్స్కి ఇంటరాక్షన్ అనేది లేదు. సో అక్కడ చాలా నియంత్రించడం అనేటువంటిది, ఏది మీరు అనేటువంటి కరప్షన్ నియంత్రించడం అనేటువంటిది జరుగుతుంది. సిమిలర్గా ఈ ట్యాక్స్ విషయంలో కూడా అదే చేసాం. ట్యాక్స్ విషయంలో కూడా ఇప్పుడు మనకి వార్డ్ సెక్రటేరియట్స్ ఏమన్నా వచ్చేసాయి కదా, సో నో యువర్ ట్యాక్స్ అనేటువంటి ఒక ప్రొవిజన్ పెట్టాం. సో వాళ్ళు వచ్చి ఆ ఇంటిని గురించి ఆ మెజర్మెంట్స్ గురించి ఇస్తే ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది ఆటోమేటిక్గా చెప్పేస్తుంది. సో అది తెలిసిన తర్వాత నువ్వు ఎక్కువ అడిగినా తక్కువ అడిగినా ఇక అక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఈ బ్రైబింగ్ అనేటువంటిది తగ్గిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఒక్కరోజులో మారదు, బట్ మేము మోర్ అండ్ మోర్ ట్రాన్స్పరెన్సీ ఈ రెండు విధానాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. క్షేత్రస్థాయిలో మార్పు రావాలి కదా సార్, వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎలాంటి డిస్క్రిషన్ లేకుండా పోతుంది ఈరోజు. సో ఇప్పుడు నీకు డిస్క్రిషన్ ఉంటేనే ఆ డిస్క్రిషన్ వాడి ఎక్కించడం కానీ తగ్గించడం కానీ చేయగలుగుతాం. ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి డోర్ నెంబర్ తీసుకోవాలంటేనే మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఈరోజు ప్రజలు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు డోర్ నెంబర్ అంతా వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది, దానివల్ల అంటే పన్ను రైజ్ అవుతుంది. ఆ ఇంటి పన్నులు రావడం వల్ల మున్సిపాలిటీలు బతికి ఇంటి పన్నులు వాటి వల్ల అనమాట, లోకల్ బాడీస్లో అంతా కూడా ఆ ఇంటి పన్నులు వస్తే మున్సిపాలిటీ ఖజానా కూడా నిండుతుంది అనమాట. వాటి విషయంలో కూడా కొంత అవినీతికి
ఇప్పుడు డోర్ నెంబర్ రావడం అన్నది ఇప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నేను చెప్పాను కదా, అదే వన్స్ ఓసీ ఇస్ ఇష్యూడ్ దెన్ యూ విల్ గెట్ నెంబర్. ఇటీవల చిన్న ఎగ్జాంపుల్ అయితే కర్నూలులో చూస్తుంటే ఒక ఇల్లు నిర్మించిన తర్వాత డోర్ నెంబర్ కోసం ఒక 2 మంత్స్ నుంచి వాళ్ళు తిరుగుతున్నారనమాట. అంటే నాకు తెలిసిన వారే అంటే అక్కడ ఒకటే ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయనుకోండి అది యాక్సెప్ట్ అవ్వదు. ఓకే, సో డీవియేషన్స్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అది చిన్న డీవియేషనే కదా, పట్టించుకోవద్దు, ఒప్పుకోండి, ఇచ్చేయండి, దానికి ట్యాక్స్ వేసేయండి, వాటర్ ఇచ్చేయండి, కనెక్షన్ ఇచ్చేయండి. సిబ్బంది నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చింది కనిపించింది. అంటే నాకు తెలిసిన వారే, నాకు మున్సిపల్ అంటే కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ రవీంద్రబాబు గారితో నాకున్న పరిచయం కారణంగా నేను కాల్ చేశాను ఆయనకు. సరే ఇట్లా మనకు తెలిసిన వారితే ఇట్లా వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక్కసారి ఆయన ఫోన్ చేసి కమిషనర్ గారు స్పందించి ఫోన్ చేసి అప్పుడు సిబ్బంది వెళ్ళి మొత్తం కూడా అన్ని కొలతలు వేసుకుని అంతా చూసుకుని అన్ని కరెక్ట్ ఉన్నాయని అప్పుడు డోర్ నెంబర్ ఇచ్చే పరిస్థితి అనమాట వాళ్ళు. అంటే ఆగమేఘాల మీద వెళ్ళి అదే అంటే ఇదే చెప్పండి, కొంత కావాలని చేసేటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని ఇలా డీవియేషన్స్ ఉండే అంశాలు ఉంటాయి. సో దీని అడ్డం పెట్టుకుని అది చేయకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే విజయ్ కుమార్ గారు ఎక్కడ పనిచేసినా చెట్టును చూడరు, కింద వేర్లను చూస్తుంటారు కదా. అందుకు ఇక్కడ కూడా ఆ రూట్ లెవెల్లో చూసి మొత్తం కూడా క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసుకుని వస్తే ఒక మున్సిపాలిటీ కూడా మీ హయాంలో ఒక కరప్షన్ ఫ్రీ డిపార్ట్మెంట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అసలుకి ఎగ్జాక్ట్లీ మన ఆనరబుల్ సీఎం గారు కూడా అదే మ్యాండేట్ ఇచ్చారు మాకు. దాని మీదే మా సెక్రటరీ గారు కానీ మేము కానీ వర్క్ చేస్తున్నాం. అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రతిదానికి కూడా కొన్ని టైం లైన్స్ పెట్టాము, ట్రాన్స్పరెన్సీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఎప్పుడైతే విత్ ఇన్ ద టైం చేయాలో ఇంకా న్యాచురల్గా ఆ టైం లోపల చేయకపోతే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఈ ఒక లెవెల్లో ఉదాహరణకి ఇప్పుడు బిల్ కలెక్టర్ లెవెల్లో జరగాల్సిన పని అతనికి ఇచ్చిన టైంలో చేయలేదనుకోండి, నెక్స్ట్ ఆర్ఐకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఆర్ఐకి వెళ్ళిన తర్వాత అతనికి ఇచ్చిన టైంలో చేయకపోతే అది ఆర్ఓకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు నీకు ఇచ్చిన టైంలో నువ్వు ఎందుకు చేయలేదు, అది నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళిపోయింది అని ఎక్స్ప్లెనేషన్ అడగడం జరుగుద్ది. మున్సిపాలిటీలో అవినీతి అనేది జరగదు విజయ్ కుమార్ గారు ఉన్నంత వరకు అనేది చూడాలని సార్, అది నియంత్రించాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఓకే ఓకే, డెఫినెట్గా విల్ ట్రై దట్. ఖచ్చితంగా ఆశిస్తాం సార్. అదే మంత్రి గారు ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా మనకు బొత్స సత్యనారాయణ గారు, ఎలా ఉంటుంది మీకు ఆయనకు? అసలుగా ఆయన చాలా మెచ్యూర్డ్ పర్సన్. ఓకే, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ మెచ్యూర్డ్. అసలు ఏ విషయాన్ని కూడా ఒక అధికారిగా మీరు ఇచ్చే గైడెన్స్ ఏదైనా తీసుకుంటుంటారా? చాలా బాగా తీసుకుంటారు. యాక్చువల్గా ఆయనకి మ్యాక్సిమం ఆయనకి అన్నీ తెలుసు, బట్ కొన్ని కొన్ని లోతైనటువంటి అంశాలు ఉంటాయి కదా, వాటి గురించి అడుగుతారు. మనం చెప్పినప్పుడు చిటికలు గ్రహిస్తారు. సో దానివల్ల మాకు అంటే మా సెక్రటరీ గారు కానీ మాకు కానీ వీఆర్ వెరీ ఐ మీన్ బ్లెస్డ్ అనుకుంటాం మేమైతే, ఎందుకంటే అంత అవగాహన కలిగి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మేబీ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ వల్ల సాధ్యమైందేమో. వెరీ సీజన్డ్ పర్సన్. ఇటీవల కొత్త మున్సిపాలిటీలు కూడా కొన్ని మీరు గుర్తించారు, కొన్ని కూడా జీవస్ వచ్చాయి కూడా, వాటి అభివృద్ధి కోసం వాటి పురోగతి కోసం ఏం చేయబోతున్నారు? వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎన్ఆర్ఈజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం మున్సిపాలిటీలు చేయటం వల్ల అవి పోతాయి కదా అనేటువంటి భావన ఒకటి వ్యక్తం చేశారు. మళ్ళీ ఎక్కడైతే ర్యాపిడ్ ఆర్గనైజేషన్ ఉందో అవి చేద్దామన్నారు. సో అందులో భాగంగా ఒక 10 చేసాము ఈసారి. ఇంకా మిగిలిన చోట కూడా ర్యాపిడ్గా ఉంటే చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మేము గ్రామంగానే ఉండాలని కోరుకుంటున్నారు, అది గ్రామంగానే ఉంచుదామని చెప్పి ప్రస్తుతానికి ఒక 10 నుంచి 12 వరకు ఉన్నాయి సార్, అవి అవుతాయి ఇప్పుడు ఎలక్షన్ అయ్యేలోపు. ఏముండొచ్చు ఏమన్నా అంటే మాకు ఇంచు ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఆకివీడు ఉంది సార్, కృష్ణాలో కొండపల్లి ఇబ్రహీంపట్నం కలిపి కొండపల్లి మున్సిపాలిటీ చేసాము, గుంటూరులో దాచేపల్లి ఒకటి చేసాము, గురజాల్లో ఒకటి చేసాము, ప్రకాశంలో దర్శి చేసాము, నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెం చేసాము, చిత్తూరులో కుప్పం చేసాము, కడపలో కమలాపురం చేసాము, దగ్గరకు వచ్చారు, కర్నూలులో బేతం చెర్ల చేసాము, దగ్గరకు వచ్చారు, అంత దాటిపోతున్నారు, పనిచేసిన జిల్లా దాటిపోతున్నారు, అనంతపురంలో పెనుగొండ చేశారు. అదే మీరు పనిచేసిన ప్రాంతాన్ని లాస్ట్ పెనుకొండ కూడా మున్సిపాలిటీ, పెనుగొండ మున్సిపాలిటీ చేయటంలో నా కళ కూడా ఉంది. ఎందుకు ఆ కళ ఏంటి? ఏం లేదు, అక్కడ ఉండి చూశాను నేను, అది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రదేశం, అక్కడ కోట ఉంది. వెళ్ళారు ఎప్పుడైనా కోటకు మీద? వెళ్ళాను, యాక్చువల్గా నడిచి వెళ్ళాము కొండ మీదకి. ఓకే, అక్కడ ఒక మేడం తీసుకెళ్ళారు? మేడం, అప్పుడున్న కలెక్టర్, వాళ్ళ ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ అందరిని తీసుకువెళ్ళాను. మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ తోటి కొండ మీదకి వెళ్ళాం, ట్రెక్కింగ్ చేసాం. అక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఒక టెంపుల్, ఒక కొలను ఉంది, అంటే ఒక పాండ్ ఉంది, పాండ్లో నీళ్లు కూడా ఉంటాయి, 365 డేస్ నీళ్ళు ఉంటాయి. ఓకే, కింద నీళ్ళు లేకపోయినా పైన కొండ మీద నీళ్ళు ఉంటాయి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదంతా చూసినాక బాగా నెగ్లెక్ట్ చేయబడింది అనేటువంటి భావన ఉంది.
అప్పుడే నేను ఒక బస్ డిపో కావాలని రెకమెండ్ చేశాను, మున్సిపాలిటీ చేయాలని అప్పుడే రికమెండ్ చేశాను, కానీ అవ్వలేదు. బట్ ఇప్పుడు మీ హాయం లేదు, మళ్ళీ ఇక్కడికి అనుకోకుండా ఇక్కడ రావడం నాటి కల. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అడగగానే చేద్దామని చెప్పి. అందులో మీరు మున్సిపాలిటీ ఎంఏగా ఉన్నప్పుడు అది జరగడం అనేది అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, సో మొన్న అనుకోకుండా వెళ్తే వాళ్ళందరూ ఆ ఊరు అందరూ వచ్చారు. ఓకే సార్, వచ్చి మళ్ళీ ఒకసారి షేర్ చేసుకోవడం జరిగింది. మీ హయాంలో అయితే నేను కోరుకుంటున్నా మున్సిపాలిటీలో ఒకటి మొత్తం కూడా అవినీతి రహిత పాలన ఉండాలి మున్సిపాలిటీలో. ఎక్కడ కూడా కరప్షన్ అంటే భయపడాలి అనేది అక్కడ మీ మార్క్ అయితే చూడాలని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. అసలు చూద్దాం భవిష్యత్తులో ఏమి జరుగుతుందో. ఇకపోతే ఇక మున్సిపాలిటీ ఇవన్నీ మీరు పక్కన పెడితే మంచి. మీరు మున్సిపాలిటీకి డిఎంఏగా ఉండడమే అది ఎక్కువ పనితో కూడుకున్న పనిభారం ఎక్కువ ఉంటుంది అక్కడ. దానికి తోడు అడిషనల్గా మళ్ళీ మీకు ఈ ప్లానింగ్ కమిషన్ సెక్రటరీగా ఇచ్చారు, ఈ రెండు బాధ్యతలను ఎలా వస్తున్నారు అసలుకి? అంటే ఒకటి, ఇప్పుడు ఈ ప్లానింగ్ ప్రణాళిక శాఖ కార్యదర్శి అనేది జనరల్గా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అన్ని శాఖలకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం తీసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది. దాంతోపాటు అభివృద్ధి ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ఉంటుంది. సో ఇంకా మనకి ప్రభుత్వం ఒక బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత మనం దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ప్లానింగ్ కమిషన్లో ఉంటున్న మీరు ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు అంటే ఏవి తయారు చేశారు? ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశారు? అంటే గ్రోత్ స్ట్రాటజీ అంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించిన స్ట్రాటజీ. వృద్ధి ఎలా ఉంది, అభివృద్ధి ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ ఏ రంగాల మీద ప్రాధాన్యత పెట్టారు కదా సీఎం గారు, నాడు నేడు అనేది ఒక కార్యక్రమం పెట్టారు కదా. సో అందులో ఏ రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్లాలనేది దీనిలో ఉంటుంది. అది టైం టు టైం గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఎన్నో శాఖల్లో మార్కు చూపించిన విజయ్ కుమార్ గారు దీంట్లో కూడా తన మార్కు చూపించారని సీఎం గారు ఇది కూడా బాధ్యత ఇచ్చినట్టున్నారు మీకు. అలానే ఇప్పుడు ఆఫీసర్స్ అన్న తర్వాత రకరకాల జాబ్స్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ గవర్నమెంట్ ఫీల్ మీ మీద మరి కొంత ఎక్కువ అంచనాలు ఉన్నట్టున్నాయన్నమాట. ఇవితో పాటు మళ్ళీ బీసీజీ గ్రూప్లో కూడా మీరు కేవలం మనం చేసే పనిని అదే దాంతోపాటు విశ్వాసం, ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయాలనుకున్నప్పుడు దానిని అంతే ప్రాధాన్యతతో అంతే కాన్ఫిడెన్షియల్గా చేయాల్సిన అవసరం ఉంది కదా. సో అది ఎక్కడెక్కడైతే అది మెయింటైన్ చేయాలో మనం చేయాలి. ఏదైనా ఒక చిన్న కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉంటే నేను పక్కకు కూడా చెప్పను, ఇంట్లో కూడా ప్రస్తావించను. అందుకే ప్రభుత్వం మీపై అంత అధికారికమైన బాధ్యతలు కూడా మీకు గురుతరమైన బాధ్యతలు మీకు అప్పగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది మరి అది అంటే దట్ డిమాండ్స్ దట్ పోస్ట్ డిమాండ్స్ సచ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్. సో అది చేయకపోతే మనం ఫెయిల్ అయినట్టు. ఇన్ని బాధ్యతలు మోస్తున్నా మీ అసలుకి ఇటీవల రాజధాని అంశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు? మూడు రాజధానులు అని సీఎం గారు, లేదు ఒక రాజధాని అని ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈ సందర్భంలో మీరు అంటే ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వ్యవహరిస్తూ బీసీజీ అంటే బోస్టన్ కమిటీ గ్రూప్ ఇచ్చిన నివేదికను మీరు చదివి వినిపించారు కదా, రాష్ట్ర రాజధానికి సంబంధించిన ఒక నివేదికను మీరు చదివి వినిపించారంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు. అలాంటి ఒక బృహత్తరమైన ఒక కార్యక్రమాన్ని ఏదైతే రాష్ట్రంలో చాలా కీలకంగా ఉందో ఆ నివేదికను మీరు చదువుతున్నప్పుడు ఏమనిపించింది మీకు అసలుకి? అంటే ఇప్పుడు అది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన రిపోర్టు, అంటే మన హానరబుల్ సీఎం గారి ఆలోచన ఎలా ఉంటుందంటే మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాట్ ఎవర్ దే హ్యావ్ రికమెండెడ్ లెట్ ఇట్ గో టు ద పీపుల్, ప్రజలకు తెలియాలి, ప్రజలకు తెలియచేయాలి, కాబట్టి అది ఇమ్మీడియట్గా మీరు ప్రజలకు తెలియచేయండి అని వారి నుంచి రావడం. దానికి అనుగుణంగా దాని యొక్క సారాంశాన్ని నేను ఆ రోజు మొత్తం అందరికి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. కాకపోతే చాలా పెద్ద రిపోర్ట్ కాబట్టి మోర్ దెన్ 1 అవర్ టైం పట్టింది. ఇప్పుడు చెప్పలేము లేదు సార్, ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావించకపోతే అదేమవుతుందంటే ఏదో ఒక రెండు మాటలు దాని గురించి చెప్పేస్తే అది సరిగా అర్థం కాక అపార్థాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఒక సైంటిఫిక్గా చేసినటువంటి రిపోర్ట్నే మనం అదే శాస్త్రీయబద్ధంగా నేను దాన్ని ప్రజల సమక్షంలో తీసుకెళ్ళడం జరిగింది. రాజధాని అంశం అనేది మొత్తం మీరు చదివిన అందరికీ తెరిచిన పుస్తకం అయిపోయింది సార్. అది వాస్తవంగా తీసుకుంటే మెజార్టీ వచ్చి విశాఖపట్నంలో మనము సెక్రటేరియట్ని ఏర్పరచు అంటే రాజధానిని అక్కడ మార్చడానికి మెజార్టీ పబ్లిక్ ఒప్పుకుందనే ఉంటుందా సార్ మనకి నివేదికను ఆధారంగా చేసుకుంటే? అంటే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చినటువంటి నివేదిక
ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి స్టడీ చేశారు, సైంటిఫిక్ స్టడీ చేశారు. చేసి ప్రతి అంశానికి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఓకే సార్. అది ఫర్ ఎగ్జాంపుల్ అంటే డీసెంట్రలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు రాష్ట్రాన్ని 6 భాగాలుగా విభజించి ఏ ఏ ప్రాంతానికి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ తీసుకురావాలనేది చెప్పారు. ఉత్తరాంధ్రలో కొన్ని డేటా అనలిటిక్స్ లాంటివి, అలాగే గోదావరి రీజియన్లో పెట్రోకెమికల్స్, కృష్ణా రీజియన్లో ఎడ్యుకేషన్, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అని, అలా నెల్లూరు ప్రాంతం, అలా ప్రతి ప్రాంతానికి కూడా వారు చెప్పారు. అది ఒకటి. రెండవది ఏంటంటే ఒక మెగా సిటీ కన్స్ట్రక్షన్ అనే దాని మీద కొన్ని ప్రతిపాదనలు చేశారు. క్యాపిటల్స్ అనే దాని మీద ఒక ప్రతిపాదన చేశారు. ఇట్లా 3-4 భాగాలుగా వారు. క్యాపిటల్స్ అంటే ఏమి సార్? అంటే వారు రెండు రకాలుగా దీన్ని ప్రస్తావించారు. ఒకటి, ఒక మెగా సిటీగా కన్స్ట్రక్ట్ చేయటం ఎంతవరకు సమంజసం అనేది. రెండవది, మెగా సిటీ కమ్ క్యాపిటల్గా చేయడం అనేది రెండవది. ఇలా రెండు రకాలుగా వారు ఇచ్చారు. సో అంటే ప్రధానంగా అవి వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశం. ఓకే ఓకే సార్. అంతా కూల్గా పోతుండే సార్. జీఎన్ రావు గారు ఒక పేపర్కి ఇచ్చిన ప్రెస్ మీట్ వల్ల కొద్దిగా కాంట్రవర్షీ రైజ్ అయింది కదా, మీకు తెలిసిందే. అంటే సముద్ర తీర ప్రాంతం 40-50 కిలోమీటర్ల దూరంలో రాజధాని నిర్మించుకోవాలని పెట్టడము, ఇదంతా కూడా అంటే శాస్త్రీయంగా అదంతా కూడా బీసీజీ గ్రూప్ ఇచ్చిన దాంట్లో ఉందా అనేది. బీసీజీ ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టమైనటువంటి అంశాలు వారు మాట్లాడారు. అవన్నీ కూడా నేను ఇంచుమించు 1 గంట 10 నిమిషాలు వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ప్రతిదాన్ని కూడా ఒక డేటా కలెక్ట్ చేశారు. జస్ట్ లైక్ దట్ ఏది కూడా చెప్పలేదు సార్. నాకు చిన్న అనుమానం సార్, జీఎన్ రావు గారి కంపెనీ నివేదిక బీసీజీ గ్రూప్ నివేదికకు తేడా ఏంటి సార్? దానికి సంబంధించి నాకు ఐడియా లేదు, కానీ బీసీజీ వరకు అయితే మేము అడిగింది ఏమిటంటే రాష్ట్రానికి అభివృద్ధి సూచన అనేది ఒకటి, గ్రోత్ స్ట్రాటజీ ఇవ్వమన్నాం. గ్రోత్ స్ట్రాటజీ ఇచ్చేటప్పుడు దానిలో ఈ సిటీస్ డెవలప్మెంట్తో పాటు రాజధాని అనేది ఏ విధంగా అభివృద్ధికి మార్గంగా అవుతుంది, అందులో భాగంగా వికేంద్రీకరణ ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాన్ని వారికి అడగడం జరిగింది. దానికి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నగరాలు, దాని సమాచారం, ఇంచుమించు అట్లాంటి దేశాలు, రాష్ట్రాలు చూసి ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా, ఎందుకంటే ఇక్కడ రీజనల్ ఆస్పిరేషన్స్ అంటే ప్రజల ఆకాంక్షలు ప్రాంతాల వారీగా ఉన్నాయి. రాష్ట్ర చరిత్ర తీసుకున్నప్పుడు రాష్ట్రం మొట్టమొదట మద్రాసు నుంచి వెళ్ళిపోవడం, తర్వాత తెలంగాణతో కలవటం, మళ్ళీ కొత్త రాష్ట్రం ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ విడిపోవాలంటాం, జయహందన్ అనడం, ఇట్లా ఈ సీక్వెన్స్ అన్ని చూస్తే ఏ రోజు కూడా సపరేట్గా కావాలి అన్న దానిలో మళ్ళీ మా ప్రాంతానికి ఏంటి అనేటువంటిది ఉంది నిరంతరంగా. కాబట్టి సపరేట్గా రాష్ట్రం ఉన్నా మళ్ళీ ప్రాంతాల వారీగా ఆకాంక్షలు నెరవేర్చడం అనేది హిస్టారికల్గా మనం చూసినప్పుడు కనిపిస్తుంది. కాబట్టి వాటిని తప్పకుండా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అన్నది వారు ఇచ్చినటువంటి దానిలో ఉన్న సారాంశంలో భాగం. ఓకే ఓకే సార్. సో అందుకనే అభివృద్ధి డిసెంట్రలైజేషన్ గురించి మాట్లాడారు, రీజనల్ ఆస్పిరేషన్స్ గురించి మాట్లాడారు, రెండు కూడా సమన్వయం చేశారు. ఓకే సార్. అంటే పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందనేది ఏమన్నా ఒక శాస్త్రీయంగా చెప్తుందా సార్? చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. ఓకే సార్. ఫస్ట్ వాళ్ళు మాట్లాడింది డెవలప్మెంట్ డిసెంట్రలైజేషన్. ఓకే సార్. సో దాంతోపాటు ఇది కూడా చేయమని చెప్పారు. ఓకే. అంటే పాలన వికేంద్రీకరణ జరిగినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది అనేది ఎలా సాధ్యమవుతుంది సార్? అది ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఇప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం 1956లో యునైటెడ్ ఆంధ్ర ఏర్పడింది కదా, 1956కు ముందు హైదరాబాదు, ఇప్పుడు హైదరాబాదు పోల్చుకుంటే మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే డెవలప్మెంట్కి గ్రోత్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి కదా, గ్రోత్ డ్రైవర్స్గా కొంత సిటీస్, కొంత పోర్ట్స్ ఇవన్నీ కూడా యాక్ట్ చేస్తాయి అనేది మనకు రిపోర్ట్లో కూడా ఉంది. సో న్యాచురల్గా ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతం ఉందో అక్కడ ఒక పోర్ట్ వస్తే ఆ ప్రాంతం డెవలప్ అవడానికి అవకాశం ఉంది, అలాగే ఒక గ్రోత్ డ్రైవింగ్ సిటీ ఉంటే డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే వారి రిపోర్ట్లో చెప్పిన అంశం. ఓకే సార్.
మొత్తం మీద అయితే బీసీ గ్రూప్ నివేదికను మీరు చదివి వినిపించి అందరికీ కూడా ఒక తలజోలా కనిపించారు, అందరికీ కూడా ఒక ఒక మార్క్ లాగా అయిపోయారు మీరు కూడా. ఇప్పుడు ఎవరు బీసీజీ గ్రూప్ మీద అంటే విజయ్ కుమార్ గారు అనేసి, అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది సార్ అసలు మీకు అంతటి ఒక మంచి? అది అంటే ఆ రిపోర్ట్ని ప్రజలు మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఆ రోజున సార్? అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాము అది, రెండోది ఐ టోల్డ్ యూ అంటే ఒక ట్రస్ట్ అనేది ఉండాలి కదా ఒక వ్యక్తి మీద. సో అది ట్రస్ట్ఫుల్గా ఇచ్చిన పనిని ట్రస్ట్ఫుల్గా చేయాలనేది నా ఆకాంక్ష. సో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేశాను. ఒక చిన్న అంశం సార్, అంటే మీ పరిధిలో ఉందో లేదో నాకు తెలియదు, ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నారు, విజిలెన్స్ కమిషన్ ఆఫీసర్స్ కర్నూలు అన్నారు, రెండు ఒకే చోట పెట్టచ్చు కదా సార్? అంటే ఓకే, అంటే యాక్చువల్గా ఆ రిపోర్ట్లో ప్రతిపాదించింది ఏంటంటే జ్యుడిషియరీకి రిలేటెడ్గా ఉన్నాయి అన్నీ, క్వాజీ జ్యుడిషియల్ కానీ జ్యుడిషియల్ కానీ అన్నీ కూడా కర్నూలుకి పంపించాలి, ఎగ్జిక్యూటివ్కి రిలేటెడ్గా ఉన్నాయి అన్నీ కూడా విశాఖపట్నంలో పెట్టాలి, లెజిస్లేచర్కి రిలేటెడ్గా ఉన్నాయన్నీ అమరావతిలో పెట్టాలి అనేది ఆ రిపోర్ట్లో ఉన్న సారాంశం. అంటే అందులో రెండు ఆప్షన్స్ ఇచ్చారు, ఆ రెండు ఆప్షన్స్లో కూడా మళ్ళీ ఫైనల్గా ఆప్షన్ టూని వారు రికమెండ్ చేశారు. ఇక్కడ అమరావతి పరిధిలో రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలనే అంశాలు ఏమైనా స్పష్టంగా పేర్కొన్నారు? అంటే అందులో లేదు. ఓకే, దానికి హైపవర్ కమిటీ వేశారు కదా. ఓకే, హైపవర్ కమిటీ వేశారు. అంటే ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు ఏమన్నా మీ పరిధిలో? అంటే వారు ఇచ్చారు కదా నివేదిక, ఒక హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక. ఓవరాల్గా ఈ మూడు రాజధానుల అంశం గురించి మీ వ్యక్తిగతంగా మీరేం చెప్తున్నారు సార్? వ్యక్తిగతంగా చెప్పడానికి ఏం లేదు, ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, వాట్ ఎవర్ గవర్నమెంట్ డిసైడ్స్ దట్. ఓకే సార్, మీకు ఇంకా ఎంత సర్వీస్ ఉంది సార్? అనదర్ 3 ఇయర్స్, 23 వరకు ఉంటాం. మీరు మాత్రం ఇంకా ఇప్పుడు యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ లాగే కనిపిస్తున్నారు మీరు మాత్రం. అంటే చాలామంది అన్నారు ఇక 2 or 3 or 4 ఇయర్స్ ఆయన రిటైర్డ్ అవుతుంటే, నేను కూడా నమ్మలేదు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మరీ ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ డైట్ కంట్రోల్ అంతా కూడా? అంటే యంగ్ ఆఫీసర్ లాగే ఉన్నారు సార్ మీరైతే మనకి, ఇప్పటికీ రిటైర్మెంట్ మీరు దగ్గర ఉన్నారనేది ఎవరికి తెలియదు అసలుకి, కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అది కూడా సార్. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. అంతేనంటారా, గాడ్స్ గిఫ్ట్ అనేది అంతా కూడా. ఓకే సార్, మీ ఆహార బలాలు ఎలా ఉంటాయి సార్? అంటే పెద్ద ప్రత్యేకతలు అయితే ఏం లేవు, జనరల్గా కొంచెం మితంగా తినాలంతే సార్. సార్ అంతకుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, రెండు అడ్వెంచర్స్ చేశారు, అన్నీ చేశారు కదా, ఈరోజు చాలా బిజీ అయిపోయారు మీరు ప్రొఫెషన్లో, ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తున్నారు అసలు? చెప్పాలంటే తక్కువే, తక్కువే ఉంటుంది కానీ ఇంకా అర్థం చేసుకునేటువంటి. నాటి విజయ్ కుమార్ ఏమైపోయాడు ఇప్పుడైనా మేడం ఎప్పుడైనా అడగలేదు సార్? అన్నారా సార్? విజయ్ కుమార్ కాదు మీరు అనేసి కోపం వచ్చినప్పుడు అంటారు. అంతేనా సార్? కనీసం ఎప్పుడైనా మూవీ కన్నా తీసుకెళ్ళడం బయటికి. డెఫినెట్గా ఎప్పుడప్పుడు వీక్ ఆఫ్ తీసుకుని వెళ్ళడం అనేది ఉంది ఖచ్చితంగా, వన్స్ ఇన్ 6 మంత్స్ కానీ అట్లా, సమ్టైమ్స్ వన్స్ ఇన్ ఇయర్. ఓకే, పిల్లలు అందరం కలిసి బయటకు వెళ్ళి ఒక 1 week 10 days అనేది అయితే ఉంది. ఒక ట్రిప్ అయితే వెళ్తారు. పిల్లలు ఏం చేస్తున్నారు సార్? అమ్మాయిలు ఇద్దరు సార్? అది పాప సైకాలజీలో రీసెర్చ్ చేస్తుంది. చిన్న పాప? పెద్ద పాప. పెద్ద పాప సార్? ఓకే. చిన్న పాప మొన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది పొలిటికల్ సైన్స్. ఇద్దరిని ఇలా పీజీ సైజ్ అంటే వాళ్ళని కూడా ఏమైనా సివిల్ సర్వీస్? అంటే వాళ్ళకి అసలు ఈ డాక్టర్ ఇంజనీరింగ్ ఆ టైప్ మాకు వద్దనే సార్ మొదటే. ఓకే సార్, సరే ఇక వాళ్ళు చాయిస్ ప్రకారంగా వెళ్ళిపోదాం. ఓకే సార్. ఓకే సార్. ఇద్దరికి ఇంకా మ్యారేజ్ కాలేదు సార్? పెద్ద పాప చేసేసాం. చేసేసారు సార్? ఓకే ఓకే సార్. అరేంజ్ సార్? అతను కేరళ. అరేంజ్డ్ మ్యారేజ్ అనే సార్? కాదు కాదు, అంటే ఇట్స్ లైక్ వాళ్ళు వెన్ దే లైక్ ఈచ్ అదర్ చెప్పారు. ఇట్లా మీరేమైనా కిడ్నాప్ చేశారా? అలాంటిది ఏం లేదు. షీ టోల్డ్ ఓకే ఇలాగా ఐ ఫౌండ్ సంబడి హూ కెన్ మ్యాచ్ విత్ మై ఆస్పిరేషన్స్ అండ్ ఫీలింగ్స్ అంటే, ఇమీడియట్గా అతను కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వచ్చారు ఇక్కడికి. అదే కన్ననూరు అని ఉంది కదా కేరళలో, కన్నూరు అక్కడ అక్కడి నుంచి వచ్చారు. వచ్చినాక మాట్లాడాం, మాట్లాడి ఫిక్స్ చేసాం. వాళ్ళు ఎలా పరిచయం సార్? ఇక్కడ అమ్మ ఇక్కడ అక్కడ పాండిచ్చేరి యూనివర్సిటీలో పరిచయం. ఓకే, అక్కడ అంటే మీరు అక్కడి నుంచి వచ్చారు, ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఈజీగా ఒప్పుకున్నారు అనమాట. అలా కాదు, అంటే వాట్ ఎవర్ షీ చూజ్ ఇన్ షుడ్ బి రైట్ పర్సన్ కదా. సో ఆమె చూసిందంటే ఖచ్చితంగా రైట్ పర్సన్ అయ్యి ఉంటాడు అనేది మా కాన్ఫిడెన్స్. చిన్నమ్మాయి విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే సార్? చూడాలి, బికాజ్ అంటే పెద్ద పాప చాలా బాగా అసెస్ చేస్తుంది. ఓకే,
షీ హ్యాస్ దట్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ టు అసెస్ ఏ పర్సన్. సో అలాగా డెఫినెట్గా రైట్గానే అసెస్ చేసి ఉంటుందని మేము అనుకున్నాం. మీ అల్లుడు ఏం చేస్తారు సార్? అతను సైకాలజీలో డాక్టర్ అయ్యారు. సో వాళ్ళు బేసికలీ బిజినెస్ ఫ్యామిలీ. ఓకే సార్. ఒక మారుమూల గ్రామం అంటే చిన్న కుగ్రామం నుంచి బయటకు వచ్చిన మీరు ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు, ఇంత మంచి పొజిషన్కి వచ్చారు కదా, మీకు జన్మనిచ్చిన మీ గ్రామం అభివృద్ధి కోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు మీరు? అంటే ఇది చేసాం అది చేసామని పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, కానీ బట్ కంటిన్యూస్గా గ్రామంతో టచ్లో ఉండి అక్కడ ఉండే యాక్టివిటీస్ని మానిటర్ చేస్తూ ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కొంచెం గైడ్ చేస్తూ ఉంటాము. అక్కడ రోడ్స్ కానీ అట్లాంటి చిన్న చిన్న డెవలప్మెంట్స్, తర్వాత ఫాదర్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అక్కడ చదువు మీద ఎక్కువ ఫోకస్ చేశాడు కదా, అందుకని ఒకటి ఒక అభ్యాసాన్ని ఒక కేంద్రాన్ని పెట్టి నడిపిస్తున్నాం. ఓకే సార్. అభ్యాస అని పెట్టాము. అభ్యాస అంటే అభ్యసించడం అనేది. సో అక్కడ ఉన్న ఆల్ ఆ విలేజ్లో ఉన్న జనరేషన్లో ఉన్న అందరూ ఈవినింగ్ వచ్చి అక్కడ చదువు నేర్చుకుంటారు. ఓకే సార్. సో అది కంటిన్యూ చేస్తున్నాం. ఒక టీచర్ని పెట్టాం ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ స్కూల్ లాగా. ఓకే. కంటిన్యూయింగ్ బట్ వితౌట్ ఎనీథింగ్ ఫ్రీలీ దే విల్ కమ్ ఫ్రీ. ఓకే. వాట్ ఎవర్ వీ ప్రొవైడ్ ఫ్రీ. ఓకే సార్. అదే ఒకటి. ఫైనల్గా మీ గోల్ ఏమైనా ఉందా సార్? ఏ రకంగా? నేను రిటైర్ అయ్యేటప్పుడు ఇది ఇంకా ఇది సాధించాలి, ఇంకా ఇది నాలో పెండింగ్ ఉన్న ఆలోచన, ఇంకా నేను చేరుకోవాలి, నా గమ్యాన్ని ఇంకా చేరుకోవాలని చాలా ఆలోచన అనేటివి ఏమైనా అట్లాంటి గోల్ ఏమైనా పెట్టుకున్నారు, ఇంకా ఏమైనా సాధించాలని ఒక తపన? పబ్లిక్ సర్వీస్ అన్నది ఒక్కటే పెట్టుకుని వచ్చాము. అదొక గోల్. సో ఇక దానిలోనే ముందుకు కొనసాగడం అంతే. విజయ్ కుమార్ గారు రిటైర్ అయిన తర్వాత తన శేష జీవనం హ్యాపీగా ఫ్యామిలీకి కేటాయిస్తూ ఉండిపోతారా, లేదా మళ్ళీ ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు అది చేస్తూ కూడా ప్రజల్లో ఉండడానికి ఇష్టపడతారా? అన్నాడు. అంటే సర్వీస్ చేయడం అన్నదాన్ని అయితే ఆపాల్సిన అవసరం లేదని నా భావన. ఓకే. సో మనకున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా ఏదో ఒక కార్యక్రమం జనంతో చేస్తూ వాళ్ళలో అవేర్నెస్ కానీ వాళ్ళని పెంపొందించడంలో కానీ అభివృద్ధిపరచడంలో కానీ ఏ పనైనా చేయాలనేది నా ఉద్దేశం. ఓకే సార్. ఈరోజు బ్యూరోక్రాట్గా ఉన్న మీరు సర్వీస్ తర్వాత ఖద్దరు చొక్కా ధరించే అవకాశం ఏమైనా ఉందా? సర్వీస్ ఓరియంటెడ్ సార్, రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ చేస్తాం, ఇంకా సర్వీస్ చేయాలనుంది అని అంటే ఆలోచన చాలా టైం ఉందిగా చూద్దాం. అంటే అంటే ఎక్కడో ఆలోచన ఉందన్నమాట. సీరియస్గా అయితే ఇంకా ఏమీ అనుకోలేదు. అనుకోలేదు. బట్ వి హావ్ టు సీ సర్కమ్స్టెన్సెస్ ఎలా వస్తాయి చూద్దామని. ఓకే. అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం సర్వీస్ కోసం ఖచ్చితంగా ఉంటారు, ముందుంటారు. అంటే దేయం అది, దేయం అది. అందుకోసం ఏ మార్గం అనేది చూడాలి. ఇప్పుడు అమ్మ నాన్న భావనలు ఉన్నారు సార్? లేదు. అత్త మామ సార్? అత్తగారు అయితే ఉన్నారు, మిగిలిన ముగ్గురు. అంటే ఆ రోజు అపోజ్ చేసిన మీ మామగారు, తర్వాత మిమ్మల్ని శభాష్ అన్న రోజులు ఏ రోజున ఉన్నాయా? నా కూతురు ప్రేమించిన కూడా ఒక మంచి కొన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది, నా కూతురు ఎప్పుడు రాంగ్ ట్రాక్లో వెళ్ళలేదు, కరెక్ట్ ట్రాక్లోనే వెళ్ళింది అని అనుకున్నారా? ఎప్పుడైతే మళ్ళీ రీఅప్రోచ్మెంట్ అయిందంటే మళ్ళీ తిరిగి కలవడం జరిగిందో ఆ రోజు నుంచి ప్రతి అకేషన్లోనూ అలాగే ఫీల్ అయ్యేవాడు. ఓకే. నాలుడు ఆర్డీఓ, నాలుడు కలెక్టర్, నాలుడు చేసి అనేసి. అది అంతేకాకుండా అంటే రైట్గానే చేసింది నా కూతురు అనేటువంటి ఆలోచనలు అయితే నిరంతరంగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే మీలాగా చదువుకునే ఏజ్లోనే ఈ ప్రేమ దోమ అంటూ పడి కొద్దిగా పెడత్రో పడుతున్న యువతకు మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అసలుకి? అంటే ఈ విషయానికి ఏంటంటే మొట్టమొదట అవగాహన అనేది రావాలి, తర్వాత ఒకసారి కమిట్ అయిన తర్వాత ఇంకా ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకోవాలి. ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకోవడంలో కొన్ని సాక్రిఫైస్లు చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే. ఆ సాక్రిఫైస్ల దగ్గర ఈ ప్రాబ్లం అంతా వచ్చేది. అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి కోసం మనం కొన్ని వదులుకోవాలి, మన కోసం వాళ్ళు కొన్ని వదులుకుంటారు. ఆ వదులుకునే క్రమంలో ఇష్టపడలేదు చాలామంది. ఓకే. సో నాది నాదాగంలాగానే ఉండాలి, నేను ఇలాగే చేయాలి అనుకున్నప్పుడు క్లాష్, ఘర్షణ. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఇలాంటి బాంధవ్యాలు ఉండాలంటారు? అదే ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల విషయానికి వస్తే, పిల్లలు చేసేది అవగాహనతో చేశారా ఆవేశంతో చేశారా అన్నదాన్ని కొంచెం పరిశీలించాలి కదా. సో అన్నీ ఆవేశంతోనే చేస్తారనుకుంటాం కరెక్ట్ కాదు. సో ఎంత లోతుగా అవగాహనతో చేశారనేది చూసినప్పుడు, వాళ్ళు లోతుగా ఆలోచించి చేశారన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. పిల్లల పట్ల తల్లిదండ్రుల దృక్పథం ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా వ్యవహరించాలంటారు? అంటే ఇప్పుడు
ఎవ్రీ పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ హిస్ ఓన్ రైట్ అండ్ లిబర్టీ. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అనేది ఉంది, మనిషిగా ఉన్న ప్రతి వ్యక్తికి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. కాబట్టి ఒకరి స్వేచ్ఛని ఒకరు హరించడం అనేటువంటిది విరుద్ధం. సో అలా వారి స్వేచ్ఛకి వాళ్ళకి మనం గౌరవిస్తూ ఏదైనా తప్పు ఉన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించడం, సరిదిద్దడానికి ప్రయత్నం చేయడం అనేది చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇంకా చివరిగా ఏమంటే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కోసం కావచ్చు, చాలామంది యువత కోచింగ్లు వెళ్తున్నారు, రాని యువత అంతా కూడా నిరుత్సాహపడుతున్నారు, మేము ఏదో సాధించాలనుకున్నాం సాధించలేకపోయిన నిరుత్సాహ, అలాంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? సివిల్ సర్వీస్ రాయాలనుకున్న వాళ్ళు అయితే మొట్టమొదట అది ఒక యజ్ఞం లాగా చేయాలి సార్. పూర్తి స్థాయిలో పరిశ్రమించాలి. ఏదో ఒక ఫ్యాన్సీగా ఫ్యాషన్గా చేయాలనుకుంటే మాత్రం అది రావడం జరిగేది కాదు. సో ఒక హార్డ్ వర్క్ ఇండస్ట్రీస్గా పనిచేస్తే మాత్రం సర్వీస్ డెఫినెట్గా వస్తుంది. దాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా చదువుకుంటూ వెళ్ళాలి. అందుకు ఈరోజు అన్నీ మనకు ఇన్ఫర్మేషన్ అంతా వెబ్లో ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. ఎంత బాగా చదివితే అంత బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని ఐడ్రీమ్ మీడియా కోసం వెచ్చించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. దిస్ వీడియో ఈస్ బ్రాట్ యూ బై లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunnanu.